శ్రీ సాయిబాబా సచ్చరిత్ర సప్తాహ పారాయణలు రెండవ రోజు పారాయణ ప్రారంభం. శ్రీ సాయి సచ్చరిత 9వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతియై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. భక్తులు తమ ప్రదేశాలకు తిరిగి వెళ్ళేటప్పుడు బాబా అనుమతి లేకపోతే ఎట్లా కష్టాలకు గురి అయ్యేవారు? నిర్వాణ పర్యంతం భక్తుల హితార్థం బాబా అవలంబించిన భిక్షావృత్తి, పంచశూనాది పాప నివృత్తి, ఆ బ్రహ్మస్థావర జంగమాకృతుల్లో సాయియే సర్వత్రా అనుస్యూతుడై ఉన్నాడని బాబా భక్తులకు దృఢ నిశ్చయాన్ని కలిగించటం ఇప్పుడు వినండి. ఈ పావన చరిత్రను సావధానులై శ్రవణం చేస్తే కృతార్థులవుతారని శ్రోతలకు మనవి చేస్తున్నా. షిరిడీ యాత్రా లక్షణం: బాబా అనుమతి లేకుండా షిరిడీ నుండి వెళ్ళినా, వెళ్ళటానికి వారి ఆజ్ఞ అయిన తరువాత అక్కడ ఉన్న ఎనలేని విజ్ఞాలను ఆహ్వానించుకున్నట్లు అవుతుంది. బాబా ఆజ్ఞను ధిక్కరించి వెళితే మార్గంలో అనేక కష్టాలు ఎదురయ్యేవి. జీవితాంతం గుర్తుండిపోయేలాగా దొంగలు దోచుకునేవారు. భోజనం చేసి వెళ్ళమని బాబా చెప్పినా వినకుండా తినకుండా వెళితే బండి దొరకక భక్తులు ఉపవాసంతో మాడిపోవటం జరిగేది. ఒక ఉదాహరణ: ఒకసారి తాత్యాకోతే పటేల్ కోపర్గాంలో ప్రతివారం జరిగే బజారుకు బయలుదేరి మసీదు వద్ద టాంగా ఆపి బాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించి వెళ్ళి వస్తానన్నాడు. సర్వజ్ఞుడైన బాబు ఆగు, ఊరు బయటకు వెళ్ళవద్దని చెప్పాడు. కానీ తాత్య ఆతురతను గమనించి శ్యామాను వెంటబెట్టుకుని వెళ్ళమని చెప్పారు. శ్యామ అవసరం ఏముందని తలచి తాత్య బాబా ఆజ్ఞను ధిక్కరించి వెళ్ళి టాంగాలో కూర్చొని బజారుకు బయలుదేరాడు. రెండు గుర్రాలలో ఒకటి చంచలమైనది, 300 రూపాయలు ఖరీదైనది. అది సాపూల్ విహార్ బావి దగ్గర అకస్మాత్తుగా వెన్ను విరిగినట్లు అతి ఉధృతంగా పడిపోయింది. అప్పుడు తాత్యాకు సాయిమాత చెప్పినది గుర్తుకు వచ్చి వారి మాట విని ఉంటే అపాయం వచ్చేది కాదు కదా అని గతించిన వానికి వగచి ఏం ప్రయోజనమని అనుకున్నాడు. ఇట్లే మరొకసారి తాత్య కొల్హాపూర్కి బయలుదేరి బాబా వద్దకు వెళ్ళి వారి పాదాలకు వందనం చేసి వారి పూర్ణ అనుమతి పొందకుండానే వెళ్ళిపోయాడు. టాంగా తన స్వాధీనం లేకుండా, గుర్రాలు అతి వేగంగా మిట్ట పల్లాలు చూడకుండా గెంతుతూ పరిగెత్తి ప్రాణం మీదకు తెచ్చాయి. బాబా దయవల్ల గండం గడిచి టాంగా బాభులీశ్వరం వరకు రాగానే వెనుకకు మళ్ళాడు. ఒకసారి బొంబాయిలోని ఒక గొప్ప విదేశీయ గృహస్థుడు ఏదో కోరికతో సాయి దర్శనార్థం షిరిడీ వచ్చాడు. అతడు నానా చందోర్కర్ వద్ద నుండి మాధవరావుకు సిఫారసు ఉత్తరం కూడా తెచ్చాడు. ఒక గుడారం వేసుకుని అందులో సుఖంగా ఉన్నాడు. బాబా ఇచ్చకు విరుద్ధంగా మసీదు పైకి పోయి వారి దర్శనం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందువలన అతడు మసీదు పైకి వెళ్లాలని 3 సార్లు ప్రయత్నించినా సాధ్యపడలేదు. బాబా సమీపానికి వెళ్ళి మోకాళ్ల మీద కూర్చుని వారికి నమస్కరించి వారి హస్తాన్ని చుంబించి కొంతసేపు అక్కడ ఉండాలని అతని కోరిక. కానీ బాబా అతనిని తన చేరువకు రానివ్వలేదు. కిందనే సభామంటపంలో కూర్చుని అక్కడి నుండి దర్శనం చేసుకోవాలను అని పైకి రావద్దని సాచించారు. చివరికి అతడు నిరాశతో తిరిగి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని మసీదు ప్రాంగణంలోకి వచ్చి బాబా అనుమతిని కోరాడు. అప్పుడు వారు తొందర ఎందుకు, రేపు వెళ్ళమని అన్నారు. బాబా అనుమతి లేకుండా ప్రయాణం చేస్తే ఎన్ని కష్టాలు పడి చివరకు పశ్చాత్తాప పడవలసి వస్తుంది అని వెళ్ళవద్దని అక్కడి భక్తులు అతనికి చెప్పారు. కానీ జరగనున్న దాన్ని ఎవరు ఆపగలరు? అందువల్ల అతను అది వినిపించుకోకుండా బాబా అనుమతి లేకుండానే బయలుదేరాడు. అతని బండి కొంతసేపు బాగానే నడిచింది. సావూల్ విహారీ బావిది దాటగానే బండికి ఎదురుగా ఒక సైకిల్ వచ్చింది. అతడు వెనుక కూర్చుని ఉన్నాడు. హఠాత్తుగా మెరుపులా బండి ఆగిపోయి బ్యాలెన్స్ తప్పి దొర్లిపోయింది. ఆ మహత్ప్రయాసంలో బండిని ఎవరో లేవనెత్తి పైకి నిలబెట్టగా అతడు నడువలేక ప్రాకుతూ ప్రాకుతూ పోయి బండెక్కాడు. షిరిడీలోనూ ఉండక, బొంబాయి చేరక మార్గ మధ్యంలో కోపర్గాంలోని ఆసుపత్రిలో కొన్ని రోజులు ఉన్నాడు. బాబా మాటలు వినక కష్టాలు తెచ్చుకున్నందుకు పశ్చాత్తాపడ్డాడు.
ఈ విధంగా అసంఖ్యాకమైన అనుభవాలు కలుగగా ప్రజలు బాబా ఆజ్ఞను పాటించసాగారు. వారి మాట జవదాటను సాహసించేవారు కాదు. ఒకరి బండి చక్రం జారిపోగా మరొకరి గుర్రం బెదిరిపోయేది. కొందరు రైలు బండి తప్పిపోయి మార్గంలో మరమరాలు తినేవారు, లేదా ఉపవాసం ఉండవలసి వచ్చేది. బాబా ఆజ్ఞను పాటించి ప్రయాణం చేసిన వారికి వేల అతిక్రమించినా సరే రైలు దొరికి ప్రయాణం సుఖంగా సాగేది. వారు బాబా అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకునేవారు. బాబా భిక్షావృత్తి ఆచరించటం వలన గృహస్థులు వారికి ఆనందంగా భిక్షను ఇచ్చి తమ కర్తవ్యాన్ని పాలించేవారు. భిక్షను ఇచ్చుట గృహస్థుల కర్తవ్యమైతే భిక్షను గ్రహించుట సాధు సత్పురుషుల ధర్మం. త్రికరణ శుద్ధిగా కాయ వాచ మనసు తనవు ధనము భగవంతునికి సమర్పించే భక్తుల ఎడ బాబాకు అత్యంత ప్రీతి. గృహస్థులు ముందుగా యతి బ్రహ్మచారి సన్యాసి ఆది పుణ్యశీలులకు భోజనం పెట్టాలి. అట్లా వీలు కాక తాము ముందుగా భోజనం చేస్తే చాంద్రాయన వ్రతం త్రిశుద్ధిగా చేయాలి అని శాస్త్ర నిర్బంధం ఉంది. అందువలన యతులు బ్రహ్మచారులు వంట చేసుకోరు, తమ ఉదర పోషణకే ఏ ప్రయత్నమూ చేయరు. వారి భారం గృహస్థులపైనే ఉంటుంది. బాబా గృహస్థు కాదు, వానప్రస్థుడు కాదు, కేవలం బ్రహ్మచారి సన్యాసి. వారికి భిక్ష ప్రశస్తమైనది. అఖిల విశ్వం నా ఇల్లు, నేను విశ్వంభరుడైన వాసుదేవుణ్ణి, నేను అక్షర ప్రబ్రహ్మను అని వారి దృఢ నిశ్చయం. అందుకే వారు భిక్షాన్న గ్రహణ సేవనకు సంపూర్ణం అధికారులై ఉండిరి. ఉత్రేషణ విత్తేషణ లోకేషణ అను ఈశన త్రయాల నుండి విముక్తులైన వారే భిక్షాన్నానికి అర్హులు. లేని ఎడల భిక్షాపాత్రను అవలంబించటం సిగ్గుచేటని తుకోబా మహారాజు చెప్పినట్లు అవుతుంది. సాయి సమర్థుడు మహాసిద్ధులని ప్రసిద్ధి చెందిన కోరికలచే బద్దులై ఉన్న మనం వారి పాదాల వద్దకు చేరుకోం. పంచమహాయజ్ఞాలు చేయకుండా భోజనం చేయటం నింద్యమని రోజు షిరిడీలో సాయి స్వయం పవిత్ర భోజనాన్ని చేయించేవారు. ప్రతిదినం 5 ఇండ్లకు వెళ్ళి అతిథి యజ్ఞాన్ని స్మరణకు తెచ్చేవారు. తమ ఇళ్లలోనే కూర్చొని ఈ యజ్ఞ ఫలాన్ని పొందే గృహస్థులు ఎంతటి భాగ్యవంతులు. పంచమహాయజ్ఞాలు చేసి అవశిష్టాన్ని సేవించేవారు పంచ సోను అను మహాపాతకం నుండి రక్షింపబడతారు. కండని చుల్లి శేషని ఉదకుంభి మార్జని అను ఈ 5 పంచ సోనలను ప్రసిద్ధి. రోట్లో ధాన్యం పోసి రోకలితో దంచేటప్పుడు చెరిగేటప్పుడు జీవహింస జరుగుతుంది. ఎంతో శ్రమపడినా ఈ ధాన్యం పచనం కాదు. ఈ మొదటి పాషాణానికి కండని అని పేరు. పొయ్యిలో కట్టెలు పెట్టి వంట చేయడం తెలియకుండానే ఎన్నో జీవులు చచ్చిపోతాయి. దాని పేరు చుల్లి. ఇది 2వ పాపం. విసురురాయితో ధాన్యం విసురుతుంటే అసంఖ్యాక జీవాలు బలైపోతాయి. ఇది పేషణి అను 3వ పాపం. వాపి కూప తటాకాల నుండి నీళ్లు తెచ్చేటప్పుడు లేదా ఆ నీటితో వస్త్రాలను వస్తువులను శుభ్రపరిచేటప్పుడు అసంఖ్యాక ప్రాణులు మరణిస్తాయి. ఇది ఉదకుంభి 4వ పాపం. అట్లే వేడి నీళ్లతో కానీ చన్నీళ్లతో కానీ స్నానం చేసేటప్పుడు వళ్ళు రుద్దుకునేటప్పుడు దారుణ జీవహింస జరుగుతుంది. ఇది మార్జని అని 5వ పాపం. ఈ పంచ మహాపాపాల నుండి నిర్ముక్తులు అవటానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలు చేయాలి. పంచ సోనలను 5 పాపాలు తొలగిపోతేనే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి యొక్క పర్యవసానం వల్ల ఉజ్వలమైన శుద్ధ జ్ఞానం కలిగి మాయ నుండి విముక్తి లభిస్తుంది. ప్రేమతో ఎవరి ద్వారానైనా ఏదైనా బాబాకు పంపితే రొట్టె కూర కానీ పేడ కానీ బాబాకివ్వటం వారు మర్చిపోయినా బాబా మరువక అడిగి తీసుకునేవారు. దృఢమైన భక్తి భావమున్న భక్తుని చూసి బాబా ప్రేమ ఉప్పొంగేది. ఒక భావికుడైన భక్తుని కథ వింటే ఆనందం కలుగుతుంది. ఎవరైనా తమ చేపట్టిన కార్యాన్ని మర్చిపోతే బాబా వారిని సరిదిద్దేవారు. ఇటువంటి మధుర శిక్షణ పద్ధతిలో భక్తులను సమయానికి సరిగ్గా జాగృతం చేసేవారు బాబా. ఆ అనుభవాలను పొందిన వారు ధన్యులు. వారి ఆనందాన్ని వర్ణించలేము. రామచంద్రుడనే భక్త శ్రేష్ఠుని తండ్రి ఆత్మారాముడు ఇంటి పేరు తర్కట్. ఇతనిని బాపు సాహెబ్ తర్కట్ అని కూడా పిలిచేవారు. సాయియే అతని విశ్రామధామం. అతని విషయం ఇక్కడ ఎందుకు వివరిస్తున్నానంటే రసభరితమైన అనుభవాలు అతనికి అడుగడుగునా కలిగాయి.
సాయి ప్రేరణ ప్రేమలో మునిగి తన్మయత్వంతో అతడు వానిని చెబుతూ ఉంటే శ్రవణానందంగా ఉంటుంది. అతని ఇంట్లో బాబా చిత్రపటాన్ని అందమైన చందనపు మండపంలో ఉంచి త్రికాల పూజలు చేసేవాడు. కర్కట్ చాలా పుణ్యశాలి. అతని పుత్రుడు కూడా బాబా భక్తుడు. నిత్యం నియమంగా ప్రాతస్నానమయ్యాక త్రికరణ శుద్ధిగా పూజ చేసి సాయికి నైవేద్యం సమర్పించకుండా అన్న గ్రహణ చేసేవాడు కాదు. నిత్యము ఇట్లా చేసినా దాని ఫలితంగా అతనికి అత్యుత్తమ అనుభవం కలిగింది. అతని తల్లి కూడా సాయి యొక్క పరమ భక్తురాలు. ఆమెకు షిరిడీ వెళ్ళి సాయి సమర్థుని దర్శనం చేసుకుని కొంతకాలం ప్రత్యక్షంగా బాబా పాద సేవ చేయాలని కోరిక కలిగింది. ఆమె వెంట తోడుగా కొడుకును పంపాలని తర్కట్ కలిచాడు. కొడుకుకు అది తెలిసి తమ తల్లితో షిరిడీ వెళితే ఇంట్లో బాబా పూజను ఎవరు చేస్తారని బాధపడసాగారు. ప్రార్థనా సమయానికి చెందిన తన తండ్రి మూర్తి పూజ చేస్తాడా అని తలచి తండ్రితో సాయికి నైవేద్యం పెట్టకుండా ఇంట్లో ఎవరూ భోజనం చేయమని హామీ ఇస్తే తప్ప నేను షిరిడీ వెళ్ళనని చెప్పాడు. కొడుకు యొక్క నిత్య వ్రతాన్ని ఎరిగిన తండ్రి, నీవు నిశ్చింతగా ఏ అనుమానం లేకుండా సుఖంగా వెళ్ళు, సాయికి నైవేద్యం పెట్టకుండా ఎవరూ భోజనం చేయం, ఇది నా వచనం అని ప్రమాణం చేశాడు. ఆ మాటలు విని కొడుకు షిరిడీ ప్రయాణమయ్యాడు. రెండవ రోజు తర్కట్, నా పూజ కేవలం బాహ్యంగా కాకుండా నా కొడుకు చేసినట్లే ప్రేమతో చేసేలా చూడండి అని పూజ చేయడానికి ముందు బాబా ఫోటో ఎదుట సాష్టాంగ దండ ప్రణామములు చేసి ప్రార్థనాపూర్వకంగా పూజ చేసి పటిక బెల్లం నైవేద్యం సమర్పించేవాడు. కర్కడ్ ఒక పెద్ద ఫ్యాక్టరీలో ముఖ్య అధికారి. రోజూ ఉదయమే ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చేది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు కలకండ ప్రసాదాన్ని తీసుకునేవాడు. అదే అన్నశుద్ధి. ఇట్లా జరుగుతుండగా ఒకరోజు మనసు ఇతర వ్యవహారాలలో మునిగి ఉండటం చేత పూజా సమయంలో పటిక బెల్లం నైవేద్య సమర్పణ మరిచిపోయాడు. ఆ రోజు భోజనానికి కూర్చున్నప్పుడు తన పొరపాటు గ్రహించి ఆవేదనతో తర్కట్ బాబా ఫోటోకు నమస్కరించి అశ్రునయనాలతో, బాబా నన్నెందుకు ఇట్లా మాయలో పడేశావు, ఎంత పొరపాటు చేశాను, నన్ను క్షమించు ప్రభు, మహాపాపం చేశాను, నా అనుతాపాన్ని తొలగించు మహారాజా, దయాగణ నన్ను కరుణించు అని సాష్టంగా నమస్కారం చేసి అంతఃకరణం కరిగిపోయేలా విలపించాడు. వెంటనే జరిగిన విషయం కొడుకుకు ఉత్తరం రాశాడు. నాచే గొప్ప అపరాధం జరిగింది, బాబాను క్షమించమని ప్రార్థించు, ఈ దాసుని కరుణించమని వేడు అని చాంద్రా గ్రామంలో జరిగిన ఈ విషయం 100 కోసల దూరంలో షిరిడీలో ఉన్న బాబాకు తెలిసిపోయింది. బాబా భూత భవిష్యత్ వర్తమాన దేశ కాలాధ్యన వచ్చిన్నుడు, త్రికాల జ్ఞాని అనటానికి ప్రత్యక్ష ప్రమాణంగా ఆ రోజు షిరిడీలో తల్లి కొడుకులు బాబా వద్దకు వెళ్ళి వారి చరణాలకు వందనం చేయగా ఆ తల్లికి విస్మయం కలిగించేలాగా, బాబా రోజులాగే బాంద్రాకు వెళ్ళాను, కానీ అక్కడ తినటానికి తాగటానికి ఏమీ లేదు, ఏదో రుణానుబంధం, తలుపులు మూసి ఉన్నా లోపలికి ప్రవేశించాను, నన్ను ఎవరు అడ్డు పెట్టలేరు కదా, ఇంట్లో యజమాని లేడు, ఆకలి బాధ, ఆహారం లేదు, తినకుండానే మధ్యాహ్నం తిరిగి వచ్చేశాను అని అన్నారు బాబా. ఆ మాటలు విన్న కొడుకు తండ్రి నైవేద్యం సమర్పణ మడిచి ఉంటాడని గ్రహించి ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని బాబాను ప్రార్థించాడు. కానీ అవసరం లేదని అతని పూజను వారు అక్కడే స్వీకరించారు. ఈ విషయాన్నంతా సవిస్తరంగా తండ్రికి రాశాడు. అది చూసి తండ్రి అంతఃకరణం ద్రవించిపోయింది. అట్లే తండ్రి ఉత్తరం షిరిడీలో చూసిన కొడుకుకు ఆశ్చర్యంతో ఆనందాశ్రువులు కారాయి. సాగి యొక్క ఇటువంటి చమత్కార లీల చూసి ఎవరికి ప్రేమ ఉప్పొంగదు? ఎంతటి పాషాణ హృదయమైనా ద్రవించక మానునా. ఒకసారి షిరిడీలో తర్కట్ భార్యను బాబా అనుగ్రహించిన విధానాన్ని వినండి. ఒకసారి మధ్యాహ్నం సమయం భోజనాల గదిలో విస్తళ్లలో అన్నీ వడ్డించి ఉండగా ఆకలితో ఉన్న ఒక కుక్క అక్కడికి వచ్చింది. తర్కట్ భార్య ఒక రొట్టె ముక్కను ఆ కుక్కకు వేసింది. బురదతో నిండిన శరీరంతో ఆకలితో ఉన్న ఒక పందిని కూడా అక్కడ చూసింది. ఇది స్వాభావికంగా గడిచిపోయింది. నిత్య క్రమానుసారం ఆమె మసీదుకు వెళ్ళి కూర్చొని ఉండగా బాబా అమ్మతో, అమ్మా నువ్వీరోజు ఆకలితో ఉన్న నాకు కడుపు నిండా తిండి పెట్టావు, వ్యాకుల పడుతున్న నా ప్రాణాలు తృప్తి పడ్డాయి, ఎప్పుడూ ఇట్లా చేస్తూ ఉండు, ఇదే నీకు మేలు చేస్తుంది, మసీదులో కూర్చొని నేను అసత్యాన్ని చెప్పను, ఆకలితో ఉన్న చీవులకు ముందు పెట్టిన తరువాతనే తినాలి అని ఎప్పుడూ గుర్తుంచుకొని నా అనుగ్రహాన్ని తెలుసుకోవాలి అని అన్నాడు. బాబా మాటలు ఆమెకు అర్థం కాలేదు. వారు ఎప్పుడూ నిరర్థకంగా మాట్లాడరు. నేను మీకు భోజనం ఎప్పుడు పెట్టాను, నేను ఇక్కడ స్వతంత్రురాలిని కాను కదా, డబ్బులిచ్చి పెట్టిందేదో తింటున్నాను అని ఆమె తన సందేహాన్ని తెలియజేసింది. నువ్వు ప్రేమతో పెట్టిన రొట్టె తృప్తిగా తిని ఇంకా త్రేపులు వస్తున్నాయి, నువ్వు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో వ్యాకుల పడుతూ వచ్చిన కుక్కను మరియు బురదతో నిండి ఆకలితో ఉన్న ఒక పందిని చూశావు కదా, వానిలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అని జవాబిచ్చారు బాబా. వారి మాటలు విన్న ఆ స్త్రీ విస్మితురాలైంది.
పిల్లులు కుక్కలు పందులు సమస్త జీవజంతువులలోనూ బాబాయేనా ఉండేది అని అనుకునింది. నేను ఒకప్పుడు కుక్క, ఒకప్పుడు పంది, ఒకప్పుడు గోవు, మరొకప్పుడు చీమలు దోమలు జలచరాలుగా సంచరిస్తుంటాను. ఎవరు నన్ను సర్వజీవులలో చూస్తారో వారే నా అనురాగానికి పాత్రులు. కనుక భేద బుద్ధి లేకుండా నన్ను ఈ విధంగా ఆరాధించటం అని బాబా చెప్పారు. వారు చెప్పినవి మాటలు కావు, పరమ అమృతం. దానిని సేవించి ఆ స్త్రీ కంఠం గద్గదమైంది, కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. ఇట్లే ఆ స్త్రీ యొక్క ప్రేమ రసభరితమైన మరొక కథ చెప్తాను. ఇది సమర్థ సాయి భక్తులతో వారి ఐక్యతను నిరూపిస్తుంది. ఒకసారి భార్యా పిల్లలతో పురందర్ షిరిడీ ప్రయాణమయ్యాడు. అతని భార్యకు తర్కడ్ భార్య రెండు వంకాయలు ఇచ్చి ఒకదాంతో భర్తాను రెండో దాంతో వేయించి బాబాకు సమర్పించమని వేడుకుంది. అట్లేనని వంకాయలను తీసుకుని షిరిడీలో హారతి అయిన తరువాత భోజన సమయానికి ఆమె బాబాకు భర్తాను తీసుకుని వెళ్ళి ఆ పల్లెం అక్కడ ఉంచింది. అందరి నైవేద్యాలు కలగలిపి బాబా అందరితో భోజనానికి కూర్చుని వంకాయ భర్త రుచిగా ఉంది, వంకాయ వేపుడు కూడా తినాలని ఉంది, వెంటనే పట్టుకురమ్మన్నారు. భక్తులు రాధాకృష్ణ భాయికి కబురు పంపారు బాబాకు వంకాయల వేపుడు కావాలని. ఆమె ఇప్పుడు ఇక్కడ వంకాయలు దొరికే సమయం కాదు కదా, ఈ పదార్థాన్ని ఎట్లా చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ ఉండగా వంకాయ భర్త తెచ్చిన పురందర్ భార్య వద్ద వంకాయలు ఉండవచ్చును అని ఆమె అడిగింది. అప్పుడు ఆమె తర్కట్ భార్య బాబాకు వంకాయ భర్త మరియు వంకాయ వేపుడు రెండూ చేసి పెట్టమని నాకు వంకాయలు ఇచ్చింది, ఈవేళ మధ్యాహ్నం భర్త చేశాను, వంకాయ వేపుడు తరువాత చేసి పెట్టవచ్చు కదా అనుకున్నాను. అప్పుడు వంకాయల అసలు కథ అందరికీ అర్థమైంది. సాయి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని గ్రహించిన వారికి ఆశ్చర్యం కలిగింది. మరొకసారి 1915 డిసెంబర్ నెలలో తర్కట్ భార్య బాబాకు ప్రేమతో పేడా పంపింది. ఇది వరకే నైవేద్యంగా అర్పించిన పేడా తప్ప ఇంట్లో వేరే ఏది లేదు, ప్రేమతో పెట్టితే ఏదైనా సాయి సంతోషంగా తింటారని ఆమె ఆ పేడాను ఆ అబ్బాయి చేతికి ఇచ్చి పంపించింది. కానీ గోవింద్ షిరిడిలో బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు పేడా గదిలోనే మర్చిపోయాడు. సాయంత్రం మళ్ళీ దర్బారుకు వెళ్ళినప్పుడు కూడా అట్లే పేడా మర్చిపోయి రిక్తహస్తాలతో వెళ్ళాడు. బాబా అతనిని, నువ్వు నా కోసం ఏం తెచ్చావని అడిగాడు. ఏం తేలేదని సమాధానం విని, నా నీ చేతికి ఎవరు ఏమి ఇవ్వలేదా అని కొంచెం గుర్తుకు వచ్చేలా అడిగారు. లేదని ఆ అబ్బాయి చెప్పగా సాయి సమర్థులు, ఇంటి నుండి నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ తల్లి ప్రేమతో నాకు తినడానికి మిఠాయిని ఇవ్వలేదు అని స్పష్టంగా అడిగారు. అప్పుడు అతనికి గుర్తుకు వచ్చి లజ్జతో అవమానంతో అదో వదనుడై క్షమాపణ వేడుకొని వెంటనే పరుగు పరుగున వెళ్ళి పేడా తెచ్చి బాబా చేతికిచ్చాడు. దానిని వెంటనే నోట్లో వేసుకొని బాబా ఆ తల్లి అభిష్టాన్ని తీర్చారు. సాయి మహానుభావుడు ఎట్లా శమించేవారు, వారు అన్న విషయాలను శ్రవణ మనన నిధి ధ్యాసలు చేసి కృతకృత్యులు కండని హేమాత్ శ్రోతలను వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాత్ పంతు విరచితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో 9వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత 10వ అధ్యాయం. సర్వలోకహితంలో నిరతుడు సర్వదా బ్రహ్మస్వరూపంలో స్థితుడు అయిన సాయిని అనవతరం ప్రేమ భరిత మనసుతో స్మరించండి. వారి స్మరణ మాత్రం చేత జన్మ మరణాల గ్రంథి విడిపోతుంది. ఇది సాధనాలలో సాధనమై సునాయాసంగా అల్ప ప్రయాసతో అత్యంత ఫలాన్నిస్తుంది. ఇతర దేవతలు మాయ, గురువు ఒక్కడే నుదుటి రేఖను మార్చగల శాశ్వత దైవం. ఎనలేని సద్గురు సేవతో సంసార బంధనం తొలగిపోతుంది. వారి దర్శన మాత్రంతో హృదయ గ్రంథి విడివడి విషయ వాసనలన్నీ తొలగి సంచిత ప్రారంభ కర్మలు క్షీణించిపోతాయి. అట్టి వారి చరితాన్ని గానం చేస్తాను. ఇప్పుడు బాబా ఎక్కడెక్కడ విహరించేవారు, ఎట్లా సయనించేవారు, ఆ విషయాలు వినండి. బాబా జీవితాంతం హిందువులకు యవనులకు తల్లిగా ఉన్నారు. పులులు మేకలు వారి వద్ద విశ్వాసంతో నిస్సంశయంగా విహరించేవి. వారు 4 మూరల పొడవు జానెడు వెడల్పు గల చెక్క పలకను 2 చివరలా పాత చింకి గుడ్డలతో పై కప్పుకు ఊయాల వలె వ్రేలాడగట్టి తల వద్ద పాదాల వద్ద దీపాలు వెలిగించి దానిపై మెడ వంచుకొని కూర్చునేవారు లేదా శయనించేవారు. ఎప్పుడు ఎట్లా దానిపైకి ఎక్కేవారో, ఎట్లా క్రిందకు దిగేవారో ఎవరకు కనుగొనలేకపోయారు. ఆ పలక బరువునే ఆపలేని ఆ పాత గుడ్డ పేలికలు
బాబా బరువును ఎట్లా ఆపగలిగేవి? మహాసిద్ధుడైన బాబాకు చెక్క పలక నామ మాత్రమే. అతి సూక్ష్మంగా చీమ దోమాది క్రిముల రూపంలో సంచరించడం వారికి సులభం. అనిమా సిద్ధి వారి దాసి అయినప్పుడు దోమలా మారిపోవటానికి ఎంతసేపు కావాలి? ఏ ఆధారం లేని ఆకాశంలో కూర్చోగల వారికి పలక ఒక లెక్క. అనిమా మహిమ లఖిమ ఆది అష్టసిద్ధులు నవనిధులు వారి సన్నిధిలో బద్ధాంజలితో దాసీల వలె నిలబడగా చెక్క పలక ఒక నిమిత్త మాత్రం. చీమ దోమ కుక్క పంది పశు పక్షి మనుష్యులు రాజు పేద వారికి సమానం. మూడున్నర మూరల పొరవుతో షిరిడీలోని ఉన్నట్లుగా కనిపించిన షిరిడీ వాసుల యొక్క హృదయవాసి పుణ్యరాశి ఈ సాయి మహారాజ్. వారు అంతరంగంలో నిస్సంగులైన పైకి లోక సంగ్రహంలో కోరిక ఉన్నట్లు కనిపించేవారు. లోపల పరమ నిరాశ కలిగి ఉన్న పైకి భక్తుల ప్రేమ పాసంలో చిక్కుకున్నట్లు కనిపించేవారు. వారి అంతరంగంలో ఏ కోరిక లేకపోయినా పైకి భక్తుల కోసం కోరికలతో ఉన్నట్లు కనిపించేవారు. పైకి ఆవేశపడుతున్నట్లు కనిపించిన వారి అంతరంగం శాంతిధామం. పైకి పైశాచిక ప్రవృత్తి చూపించిన వారి అంతరంగం పరబ్రహ్మస్థితిలో ఉండేది. లోపల అద్వైత ప్రీతి ఉన్నా బయటికి ప్రపంచంలో చిక్కుకున్నట్లు కనిపించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో చూసేవారు, ఆనందంగా ఆలింగనం చేసుకునేవారు. మరొకప్పుడు శపిస్తూ తిట్టేవారు, రాళ్ళు పుచ్చుకొని పరిగెత్తేవారు. ఒకప్పుడు శాంతి దాంతి ఉపరతి తితీక్షాదులతో ఆత్మస్థితి ఎందుండి భక్తులను ప్రసన్న చిత్తులను చేసేవారు. ఎక్కడికో వెళ్ళక ఒకే ఆసనంలో తల్లీనులై కూర్చునేవారు. సటకా వారి దండ నిదానం. వారికి కీర్తి కండూతి లేదు, ధనకాంక్ష అసలే లేదు. భిక్షాటనంతో ప్రాణరక్షణ చేసుకుని యోగ ఆరోహణలో కాలక్రమణ చేసేవారు. సాయి సన్యాసి వేషంలో ఉన్న ప్రత్యక్ష యతీశ్వరుడు. చేతిలో సటకా దండంతో అనుక్షణం అల్లా మాలిక్ స్మరణలో ఉండే భక్తవత్సలుడు. ఇట్టి సాయి సగుణమూర్తి భక్తుల పూర్వపుణ్యార్జిత సంపత్తి వలన మానవ రూపంలో అవతరించి మనకు దక్కారు. సాయి ఆత్మబోధకు గని, పూర్ణానందానికి నిధి. భవార్ణాన్ని సంపూర్ణంగా తరించాలి అంటే వారిని ఆశ్రయించాలి. నిరంతరం అపారమై అనంతమై అంతటా నిండి ఉన్న మూర్తి బాబా. కాలక్రమాన ప్రకారం కలియుగం 432,000 సంవత్సరాలు. స్థూలంగా 5,000 గడిచాక బాబా అవతరించారు. వారి జన్మతేదీ తెలియనప్పుడు ఏ ఆధారంతో నిశ్చయంగా ఈ విషయం చెప్పగలమని శ్రోతలకు సంశయం కలుగుతుంది. బాబా వారి నిర్యాణ పర్యంతం షిరిడీ క్షేత్రంలో నివసించాలి అనే సంకల్పంతో అక్కడ 60 సంవత్సరాలు సన్యాస వృత్తితో గడిపారు. షిరిడీలో మొదట 16 సంవత్సరాల వయసులో ప్రకటమై అక్కడ 3 సంవత్సరాలు ఉండి అక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయారు. మరలా నిజాం రాజ్యం నుండి పెండ్లి వారితో వచ్చి షిరిడీలోనే ఉండిపోయారు. 20 సంవత్సరాలు ఉన్న నుండి క్రమంగా 60 సంవత్సరాలు షిరిడీలోనే ఉన్నట్లు అందరికీ తెలుసు. క్రీస్తు శకం 1918 ఆశ్వయుజ శుద్ధ విజయదశమి సుముహూర్తాన బాబా నిజధామం చేరుకున్నారు. వారు శక సంవత్సరం 1760 జన్మించి ఉండవచ్చునని స్థూలంగా బాబా ఆయుర్దాయం చెప్పవచ్చు. కాలగమనాన్ని తొక్కిపట్టి ఉంచే మహాత్ముల ఆయుర్దాయం నిర్ధారణంగా చెప్పడం చాలా కష్టం. ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూప స్థితిలో ఉండే మహాత్ములు జన్మ మరణ రహితులు. సూర్యునికి ఉదయాస్తమానాలు ఉన్నా ఎప్పుడూ ఉన్నట్లు వారు ఎల్లప్పుడూ ఉంటారు. శక సంవత్సరం 1603 రామదాసు సమాధి పొందారు. 2 శతాబ్దాలు గడవకుండానే ఈ మూర్తి అంటే ఈ బాబా సాయిబాబా అవతరించారు. భరత భూమి యవనాక్రాంతమై హిందూ రాజులు యవనుల పాదాక్రాంతులై ప్రజలు ధర్మరహితులై భక్తి మార్గం లోపించింది అప్పుడు. అప్పుడు శ్రీ సమర్థ రామదాసు శివాజీ ద్వారా హిందూ రాజ్యాన్ని యవనుల భారీ నుండి రక్షించారు. గోబ్రాహ్మణ సంరక్షణ కూడా చేశారు. అట్లే మరలా హిందూ యవనుల ఘర్షణ ప్రారంభమైతే బాబా వారిని తృంచివేశారు. రాముడు రహీం ఒక్కడే, వారిలో కించిత్తైనా భేదం లేదు. అటువంటప్పుడు భక్తిలో ప్రతిబంధకాలు ఎందుకు? వేరువేరుగా ఎందుకు వ్యవహరిస్తారు? మీరు చిన్న పిల్లల వలె మూడుల వలె ఎందుకు ప్రవర్తిస్తారు?
హిందూ ముస్లింలు దృఢమైన సద్విచారాలతో ఐక్యతగా ఉండండి, అప్పుడే తరించగలరు. వాద వివాదాలు మంచివి కావు, ఎవరితోనూ పోటీ పడడం మంచిది కాదు. ఎప్పుడూ మీ శ్రేయస్సును ఆలోచించండి, శ్రీహరి మిమ్మల్ని రక్షిస్తాడు. యోగ యాగ తప జ్ఞానాది సాధనాలు భగవత్ ప్రత్యాది కోరకున్నా భగవంతుని తెలుసుకోలేని జన్మ వ్యర్థం. ఎవరైనా అపకారం చేస్తే మనం దానికి ప్రతీకారం చేయకూడదు, చేయగలిగితే ఉపకారం చేయండి అని బాబా ఉపదేశం చేసేవారు. స్వార్థానికైనా పరమార్థానికైనా ఈ ఉపదేశమే శ్రేయాన్ని కలుగజేస్తుంది. ఉచ్చ నీచ స్త్రీలు శూద్రులకు అందరికీ ఈ ఉపదేశమే మంచిది. స్వప్నంలోని రాజవైభవం జాగృతిలో మాయమైపోయేలాగా సంసారం కేవలం మాయ, దేహాదులు సుఖదుఖాలు ఒట్టి భ్రమ అని గ్రహించి ఆత్మానుసంధానంతో ముక్తిని సాధించాలని వారు బోధించేవారు. మాయాబంధనంలో ఉన్న శిష్యులను చూచి వారికి ఎట్లా దేహాతీతమైన అవస్థ కలుగుతుందని అహర్నిశలు చింతించేవారు. తంబూర తాళాలు పట్టుకుని ఇంటింటికి తిరగడం లేదా వచ్చే పోయే వారిని నీచంగా చేయి చాచి యాచించడం వారు ఎరుగరు. గురువులు అనేకులు శిష్యులను చేరదీసి వారి చెవిలో ఏవో మంత్రాలు ఉపదేశిస్తారు. ధనం కొరకు శిష్యులకు ధర్మాచరణ ఉపదేశిస్తారు, తాము అధర్మాన్ని పాటిస్తుంటారు. అట్టి వారు ఎట్లా జన్మ మరణాలను తొలగించి భవాన్ని తరింపచేయగలరు? వారు తమ ధర్మం యొక్క ఖ్యాతిని చాటేలా జగత్తులో జెండాలు ఎగురవేయాలని లవలేశమైన ఆశలేని మూర్తి మన సాయిబాబా. దేహాభిమానం లేకుండా ఎప్పుడూ శిష్యులను అత్యంత ప్రీతిగా చూచేవారు మన సాయిబాబా. నియత్ అనియత గురువులు అని గురువులు రెండు రకాలు. అనియత్ గురువులు అంతఃకరణాన్ని నిర్మలం చేసి దైవీ సంపత్తును పరిపక్వం చేసి మోక్ష మార్గంలో ప్రవేశపెడతారు. అదే నియత్ గురువులు ఆశ్రయము లభిస్తే తత్వమసి మహాకావ్యాన్ని చెప్పి ద్వైతభావాన్ని తొలగింపచేసి ఆత్మైక్యతను సాక్షాత్కరింపచేస్తారు. చరాచర జగత్తు అంతా వ్యాపించి ఉన్న గురువు గురుతత్వం భక్తుల కొరకు సాకార రూపంలో అవతరించి వారి కార్యం సమాప్తి కాగానే వారి అవతారాన్ని చాలిస్తారు. లౌకిక విద్యలు నేర్పించే గురువులు అనేకులు ఉంటారు, కానీ స్వస్వరూపంలో స్థితులు అయ్యేలా చేసేవారు సద్గురువులు. వారు భవాన్ నుండి తరింపచేయగల సమర్థులు. అట్టి వాణి మహిమ అగోచరం. బాబా దర్శనానికి ఎవరైనా వెళితే వారి భూత భవిష్యత్ వర్తమానాలు అడగకుండానే సంపూర్ణంగా నివేదించేవారు. అనుమాత్రమైన భేదభావం లేక శత్రు మిత్రులను సమంగా చూసేవారు. సర్వజీవులలోనూ సర్వత్రా బ్రహ్మతత్వాన్ని అవలోకించేవారు. దేనిని ఆక్షేపించేవారు కాదు, ఆపేక్షించేవారు కాదు. అపకారం తలపెట్టిన వారిపై కూడా అమృత వర్షం కురిపించే సమదర్శి సాయిబాబా. వారి చిత్తం ఉత్కర్ష పకర్షలు వికల్పాలు లేక ఎల్లప్పుడూ సమంగా ఉండేది. నస్వరమైన శరీరంలో ఉంటున్న దేహ గేహాలనే మాయలో చిక్కుకొనక విదేహ స్థితిని పొందిన జీవన్ముక్తుడు బాబా. షిరిడి జనులు ధన్యులు. సాయియే వారి ఆరాధ్య దైవం. భోజన శయన వేళలయందు కూడా నిరంతరం సాయి నామస్మరణలో ఉండేవారు. వారు పొలాలలో పనిచేసుకుంటున్నా, ఇంట్లో ధాన్యం దంచుతున్నా, చెరుగుతున్నా, కూర్చుని ఉన్నా బాబా మహిమను గానం చేసేవారు. సాయి విన వేరు దైవాన్ని వారు ఎరుగరు. ఆ స్త్రీల నిర్మల ప్రేమలో ఎంతటి మాధుర్యం నిండి ఉంది! నిర్మలమైన ప్రేమలో నుండి పొందినదే నిజమైన కవిత్వం. విద్వత్తతకు అట్టి కవిత్వం రాదు. లేసమైన విద్య లేకపోయినా సరళ భాషలో నుండి వెలువడిన కవిత్వమది. నిజమైన ప్రేమ ఆవిర్భవించుటే నిజమైన కవిత్వం. దీనిని ఆ స్త్రీల వాణి నుండి శ్రోతలు వినవచ్చు. భక్తుల పుణ్యం వల్ల నిరాకార తత్వం సాయి రూపంలో అంకురించి షిరిడీలో పక్వాన్నికొచ్చింది. నిర్వచించలేని తత్వానికి వాక్కు, జన్మము లేని దానికి జన్మ, ఆకారమంటూ లేని దానికి కరుణరసం మూర్తీభవించినట్లు ఆకారం, మరియు యశము భాగ్యము వైరాగ్యము జ్ఞానము ఐశ్వర్యము ఔదార్యాలను కలిగిన షడ్గుణాన్వితమైన మూర్తి మన సాయిబాబా. వీరి నిగ్రహం విలక్షణం. ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకునేవారు కాదు. కేవలం భక్తులను అనుగ్రహించుటకే ఆకారాన్ని ధరించారు. వాగ్దేవత కూడా వచించను సాహసించనట్టి మాటలు వినడానికి చెవులు సిగ్గుపడేలాగా సాయి మహారాజుల భక్తుల శ్రేయస్సుకై వచించేవారు. ఆ శబ్దాలను అట్లే వ్రాసే కంటే మౌనంగా ఉండటం మంచిది.
కానీ నా కర్తవ్యాన్ని తప్పకూడదని మనవి చేస్తున్నాను అని హేమత్ పంతు చెబుతున్నారు. భక్తవత్సలుడైన బాబా, అత్యంత నమ్రతతో నేను మీ దాసానుదాసుణ్ణి, మీ రుణస్థుణ్ణి, మీ దర్శనానికి వచ్చాను. మీ దయ వల్ల మిమ్మల్ని కలుసుకుంటున్నాను. మీ మలంలో నేను ఒక క్రిమిగా సృష్టించబడితే కూడా ధన్యుణ్ణి అని అనేవారు సాయిబాబా. క్షమించండి ఈ మాటలు అన్నందుకు. ఎంతటి నమ్రత, ఎంత గొప్ప నిరభిమానత! బాబా యొక్క మాటలు నిజంగా వారు ఉచ్చరించినవే. ఎవరికైనా ఇది అగౌరవం అనిపిస్తే, అపవిత్రమైన వాగ్దోషం, శ్రవణ పాపం, సాయి నామ జపం చేస్తే తొలగిపోతుంది. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. మన జన్మ జన్మాల తపోఫలమైన సాయి కృప తృప్తార్థులకు చలివేంద్రంలా అపార సుఖాన్ని ఇస్తుంది. బాబా జిక్మకు రసస్ఫూర్తి లేదు, వారు రుచులు ఎరుగరు. వారికి విషయ స్ఫూర్తి లేనప్పుడు ఎట్లా విషయాలను సేవిస్తారు? విషయాలు వారి ఇంద్రియాలను అంటుకొననప్పుడు వారు విషయాలలో ఎట్లా చిక్కుకోగలరు? కళ్ళ ఎదుట కనిపించిన దానిని కేవలం అవలోకించుటే కాని విషయస్ఫూర్తితో చూచేవారు కాదు. వారి బ్రహ్మచర్యాన్ని ఎవరు తోచగలరు? వారి అపూర్వ బ్రహ్మచర్యం పరమ కఠినమైనది. కౌపీనం లంగోటి బిగించి కట్టేవారు. ఇంద్రియాలు వాణి వాణి కర్మలు చేస్తున్నా వారికి విషయ స్ఫూర్తి లవలేసమైనా ఉండేది కాదు. వారి దేహస్థితి ఇట్టిది. సత్వరజస్తమో గుణాలు వారి ఇంద్రియాలతో పాటు ఒకచోట స్థిరపడిపోయినవి. అటువంటప్పుడు ఇక కర్తృత్వ భావం ఎట్లా ఉంటుంది? బాబా నిస్సంగుడు, చిన్మయ ఆత్మారాముడు. వారు కామక్రోధాలకు విశ్రామధామం, సదా పూర్ణ నిష్కాముడు. వారికి విషయాలు కూడా బ్రహ్మమే. వారు పుణ్య పాపాలకు అతీతమైన పూర్ణ నివృత్తి స్థానం. నానావల్లి లెమ్మని అన్నప్పుడు ఆసనం నుండి లేచారు. వారికి దేహాభిమానం అథవా విషమభావం స్వప్నమందైనను లేదు. వారికి ఇహలోకంలో పొందవలసినది, పరలోకం కొరకు సాధన చేయవలసినది ఏదీ లేకుండెను. కేవలం లోకాన్ని అనుగ్రహించటానికే ఈ భూమిపై అవతరించిన సత్పురుషుడు. ఇట్టి పూర్ణ కృపాలుడు, కరుణాఘనుడు అవతరించిన కారణం పరుల శ్రేయస్సుకు, పరుల కళ్యాణార్థం తప్ప మరొకటి కాదు. వారి హృదయం నవనీతంలా అతి మృదువైనది. వెన్న తనకు వేడి తగిలితేనే కరుగుతుంది, కానీ సత్పురుషులు పరులకు కలిగిన తాపానికి ద్రవించిపోతారు. అతుకులు వేసిన కఫనీయే వారి వస్త్రం, గోనె పట్టా వారి ఆసనం, వృత్తి శూన్యం వారి మనసు. ఇట్టి వారికి వెండి సింహాసనమెందుకు? భక్తుల భావాన్ని చూచి వారికి నచ్చితేనే వారి కష్టాలను తొలగించేవారు, లేదా వారి వంకే చూచేవారు కాదు. బాబా షిరిడీ సరోవర కమలం. భక్తులు ఆ పరిమళాన్ని సేవిస్తారు. బాబా ఎవరికి ఆసనం, ప్రాణాయామం, ఇంద్రియ దమనం, మంత్రం, తంత్రం, యంత్రం లేక భజన చెప్పేవారు కాదు. చెవిలో ఏది ఊదేవారు కాదు. వారు లౌకిక వ్యవహారాలలో అత్యంత దక్షతను, మరెవరికీ లేని నైపుణ్యాన్ని చూపించేవారు. కానీ వారి అంతరంగం మరో రకంగా ఉండేది. వారి ఆకార వికారాలు, లౌకిక ఆచారాలు అన్నీ భక్తుల కొరకే అని తెలుసుకోవాలి. సాయి మహారాజ్ సాధువుల నిధి, కేవల శుద్ధ పరమానంద స్థానం, నిర్లేప నిరభిమాన మూర్తికి నా సాష్టాంగ వందనం, దండ ప్రణామం. ఏ స్థానానికి ఈ మహారాజు వచ్చారో అది మహాపుణ్య పావనమైనది. ఎంతో పుణ్య సంచితం ఉంటేనే తప్ప ఇట్టి నిధి దొరకదు, దుర్లభం. శుద్ధమైన బీజాలలో నుండే రసవత్తమైన పళ్ళు లభిస్తాయి అన్న ప్రసిద్ధి లోకోక్తికి, లోకులకు షిరిడీలో నిరూపణ అయ్యింది. బాబాకు ఆశ్రమం గాని వర్ణాశ్రమాలు గాని లేవు. వారు సంసార వృక్షాన్ని సమూలంగా నశింపచేశారు. అనంత అపార సాగరంలా వారి చరిత్ర గహనమైనది. వారిని యథార్థంగా ఆకలింపు చేసుకోవడం వారికి తప్ప ఎవరికీ సాధ్యం? చింతన చేయటం చిత్తం యొక్క పని. చిత్తం చింతన లేకుండా క్షణమైనా ఉండదు. దానికి విషయాలను అందిస్తే విషయ చింతన, గురువును ఇస్తే గురు చింతన చేస్తుంది. సర్వేంద్రియాలను చెవులుగా చేసుకొని గురువు యొక్క మహిమలను వినటం, అదే సాయి యొక్క సహజ స్మరణ, భజన, కీర్తన, పంచాగ్ని సాధన. యజ్ఞ యాగాలు, మంత్ర తంత్ర అష్టాంగ యోగాలు బ్రాహ్మణులకు మాత్రమే సఖ్యం. ఇవి ఇతరులకు ఉపయోగపడవు. మహాత్ముల చరిత్ర అట్లా కాదు. అందరినీ సన్మార్గంలో పెట్టి భవ భయ వ్యధను హరింపచేసి
పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. దాని శ్రవణం, మననం, పరిశీలన మరియు నిధి ధ్యాసల ద్విజులు, శూద్రులు, స్త్రీలు చేయవచ్చు. దీని వలన పావనమవుతారు. ప్రేమంటూ లేని మానవులు ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని యందు ప్రేమ ఉంటుంది. ఒక్కొక్కరికి ఇల్లు, పిల్లల యందు, శరీరమందు, మరొకరికి ధన మాన సంపత్తి యందు, లౌకిక కీర్తి యందు, విద్యా ప్రాప్తి యందు ప్రేమ ఉంటుంది. విషయాలలో ఉండే ఇట్టి ప్రేమను అంతటినీ హరిచరణాల యందు ఉంచితే అదే భక్తి రూపంలో ప్రకటమవుతుంది. అందువలన సంసారాన్ని ప్రపంచానికి అప్పచెప్పి చిత్తాన్ని సాయి చరణాలకు నమక సమర్పిస్తే వారి కృప కలుగుతుంది. ఇది సులభమైన ఉపాయం. ఇట్టి స్వల్ప సాధనతో గొప్ప లాభాన్ని పొందవచ్చు. కానీ జనులు ఈ శ్రేయస్సును సంపాదించుకోవాలి అని కోరరు. కారణం ఏమై ఉంటుందని శ్రోతలకు శంక కలుగుతోంది కదూ. భగవంతుని కృపలేనిదే శ్రవణ లాలస కలగదు. భగవంతుడు సుప్రసన్నుడైతేనే శ్రవణం సులభం సంభవం. కనుక సాయి శరణు జోచితే వారికి కృప కలిగి స్వల్ప సాధనమైన శ్రవణ లాలస జనిస్తుంది. గురుకథా శ్రవణం అను సత్సంగంలో సంసార చిక్కును విడతీసుకోండి. ఇదే నిశ్చయంగా జన్మ సార్థకం. ఇంకా ఏ వికల్పాలు పెట్టుకోకండి. లక్ష రకాల చాతుర్యాన్ని విడచి నిరంతరం సాయి సాయి అని స్మరించండి. సంసారం నుండి తరించగలరు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇవి నా మాటలు కావు, సాయి ముఖం నుండి వచ్చిన అర్థభరితమైన మాటలు. వీనిని నిరర్థకంగా భావించవద్దు. దుస్సాంగత్యం పనికిరాదు. అది మహాదుఖాలను కలుగజేస్తుంది. మనకు తెలియకుండానే తప్పుదారి పట్టించి సౌఖ్యం నశింపచేస్తుంది. ఒక్క సాయినాథుడు అథవా సద్గురువు తప్ప దుస్సాంగత్యం నుండి ఎవరూ రక్షించగలరు మనల్ని? గురుముఖం నుండి ఆత్ర హృదయంతో వచ్చిన గురువచనాలను భక్తి శ్రద్ధలతో వింటే దుస్సంగ నిరసనం అవుతుంది. అందమైన సృష్టి సౌందర్యంలో మనసు రమిస్తుంది. ఈ దృష్టినే వెనుకకు మళ్లిస్తే ఇదే మనసు సత్సంగంలో మునుగుతుంది. సత్సంగ మహిమ ఎంతటిది అంటే అది దేహాభిమానాన్ని నిర్మూలిస్తుంది. అందువలననే సత్సంగం కంటే వేరే మరొక సాధన లేదు. శరీరాన్ని, అంతఃకరణాన్ని నిర్మలం చేసేది ఒక సత్సంగమే. అందుకే ఇతర సాధనాలను మాని నిత్యం సవ్యమైన సత్సంగంలో పాల్గొనండి. సత్సంగం దేహస్థితిని తొలగిస్తుంది, దేహ ఆసక్తిని తొలగిస్తుంది. ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే దాని బలవత్తర శక్తి వల్ల తప్పక సంసార విముక్తి కలుగుతుంది. అదృష్టవశాత్తు సత్సంగం లభిస్తే సహజంగా ఉపదేశం లభించి తక్షణం మనసు కుసంగాలను విడిచి సత్సంగంలో రమిస్తుంది. పరమార్థం సాధించటానికి విషయ విరక్తి అవసరం. సత్సంగంలో ఆసక్తి లేకపోతే స్వరూప స్థితిని పొందటం సాధ్యం కాదు. సుఖాల వెనుక దుఃఖాలు, దుఃఖాల వెనుక సుఖాలు వస్తుంటాయి. జీవులు సదా సుఖాలనే కోరుతూ దుఃఖాలను కోరరు. కోరినా కోరకపోయినా జరగనున్నది అవశ్యం జరిగి తీరుతుంది. ఈ సుఖదుఖాల రెండింటి నుంచి విమోచనం కలిగించడానికి సత్పురుషుల సంఘం ఒకటే మార్గం. సాదే సత్సంగం. సత్సంగం ద్వారా దేహాభిమానం నశిస్తుంది, జన్మ మరణాలు తొలగిపోతాయి. సత్సంగం ద్వారా గ్రంథి విచ్ఛేదనమై చైతన్య ఘనం ఘనుని ప్రాప్తి కలిగిస్తుంది. ఉత్తమ గతి పొందాలంటే పావనమైన సత్సంగం గతి. అనన్యంగా దాని శరణుజొచ్చితే విశ్రాంతి కలుగుతుంది. గంగా, భాగీరథి, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మదాది నదులు స్నానార్థం సత్పురుషులు ఎప్పుడు వస్తారా అని వారి పాదాలను వాంఛిస్తుంటాయి. నామస్మరణ గాని, నమస్కారం గాని, భక్తి భజన ఏవీ లేని వారిని భక్తులుగా తీర్చటానికి మహాత్ముల అవతారం ఎంతో అవసరం. అదే ఈ సాయి అవతారం. సమస్త భవభయాలు పోయి జన్మ మరణాలు తొలగిపోయాయి. శ్రోతలారా, ఇప్పుడు ఇంతవరకు శ్రవణం చేసిన దాన్ని మరణం చేసుకుంటూ విశ్రామం తీసుకుందాం. సాయి పాదరక్షకున్నైన నేను సాయి శరణుజొచ్చి సాయి కథలను చెప్పుతూ సుఖసంపుణ్ణి అవుతాను. ఎంతటి సుందర దృశ్యం! బాబా మనోహరంగా మసీదు చివర ఉండి భక్తుల శ్రేయస్సు కోరుతూ వారికి ఒక్కొక్కరికి ఊది ప్రదానం చేసేవారు. ప్రపంచం విద్య అను జ్ఞానంతో సదా బ్రహ్మానందంలో లీలునై ఉండేవారు. వారి మనసు ఎప్పుడూ వికసించిన పుష్పంలా ఉండేది. అట్టి వారికి సాష్టాంగ వందనం. వచ్చే అధ్యాయంలో ఇంతకంటే మంచివి శ్రవణాల ద్వారా లోపలికి ప్రవేశించి హృదయ మందిరాన్ని పునీతం చేసి అజ్ఞాన మాలిన్యాన్ని ప్రారద్రోలు కథలు ఉంటాయి, వినండి.
స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాత్ పంతు విరచితం శ్రీ సాయి సమర్థ సచ్చరితలో శ్రీ సాయి సమర్థ మహిమ అను పదవ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత 11వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఒకసారి తాత్యా సాహెబ్ నోల్కర్ యొక్క స్నేహితుడు డాక్టర్ పండితుడు సాయిబాబా దర్శనార్థం షిరిడీ వెళ్ళాడు. అక్కడ అడుగుపెట్టగానే ముందుగా మసీదుకు పోయి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి అక్కడే కొంతసేపు కూర్చున్నాడు. అతనితో బాబా దాదాభట్టు వద్దకు వెళ్ళు అని అతనికి చేత్తో దారి చూపించారు. అతడు అట్లే వెళ్ళగా దాదా అతన్ని ఆదరంగా ఆహ్వానించి బాబాను పూజించటానికి వెళుతూ నువ్వు వస్తావా అని అడిగాడు. సరే అని పండిత్తు కూడా అతని వెంట వచ్చాడు. దాదా బాబా పూజను చేశాడు. బాబా తన నుదుట ఎవ్వరిని చందనం దిద్దటానికి అనుమతించేవారు కాదు. మహాల్సాపతి మాత్రం కేవలం కంఠానికి చందనం రాసేవాడు. ఇతరులు బాబా పాదాలకు మాత్రమే రాసేవారు. కానీ ఆ పండిత్ భక్తి పారవస్యంలో దాదా చేతిలోని పల్లెం అందుకొని బాబా నుదుట త్రిపుండ రేఖలు దిద్దాడు. అతని ధైర్యానికి దాదా భయకంపితుడయ్యాడు. అతని సాహసానికి బాబా కోపోద్రిక్తుడవుతాడేమో అని అనుకున్నారు అందరూ. కానీ బాబా కోపగించలేదు. పైగా ఎంతో ప్రసన్నులుగా కనిపించారు. దాదా మనసులో అశాంతి చెలరేగింది. ఆ రోజు సాయంకాలం బాబా మేము మీ నుదుట చందనం తిలకం దిద్దాలని ఉత్సాహపడితే తాకనివ్వరు కదా, మరి ఉదయం పండిత్ మీ నుదుట తిలకం దిద్దితే వారించలేదు, మా తిలకం మీకు కష్టంగా ఉంటుంది, పండిత్ దిద్దితే మాత్రం ఇష్టంగా ఉంటుందా అని అడిగారు. బాబా సస్మితవదనుడై దాదా అతని గురువు బ్రాహ్మణుడు సాయిబాబా మహమ్మదీయుడు, నేను గొప్ప పవిత్ర బ్రాహ్మణుణ్ణి, ఈ అపవిత్ర మహమ్మదీయుని ఎట్లా పూజించాలి అని శంకించకుండా తన గురువును పూజించినట్లే పూజ చేసి నన్ను తన ఆధీనం చేసుకున్నాడు, అందువలన నేను అడ్డుపెట్టలేకపోయాను అని చెప్పారు. ఈ సమాధానం విన్న దాదాకిది వినోదం అనిపించినా దానిలోని ఇంగితాన్ని గ్రహించాడు. దోపేశ్వర్లో రఘునాథ్ సిద్ధుడు కాకా పురాణికను పేర ప్రసిద్ధి చెందాడు. అతని శిష్యుడే ఈ పండితుడు. తన గురువైన కాకాను బాబాలో దర్శించి తన గురువు వలనే అనుభూతిని పొందాడు. ఎవరి మనోభావం ఎట్లుంటుందో వారి భక్తి ప్రభావం కూడా అట్లే ఉంటుంది. ఇట్లా బాబా తన మనసుకు నచ్చితేనే సర్వోపచారాలు చేయించుకునేవారు, లేదా పూజా పల్లెమును విసిరివేసి నరసింహరూపాన్ని ప్రదర్శించేవారు. ఈ రూపాన్ని ప్రకటించినప్పుడు వారి చేరువకు వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం చాలేది కాదు. వణుకుతూ ప్రాణభయంతో పరుగెత్తేవారు. బాబా ఒక్కొక్కప్పుడు హఠాత్తుగా కోపం వచ్చి భక్తులపై నిప్పులు కక్కేవారు. మరొకప్పుడు మైనం కంటే మెత్తగా క్షమాశాంతి మూర్తి భవించినట్లు ఉండేవారు. ఒక్కొక్కప్పుడు కాలాగ్ని రూపంలో ఉండి భక్తులను ఖడ్గధారపై నడిపిస్తారు. ఒక్కొక్కసారి వెన్న కంటే సున్నితంగా ఉంటారు. కోపోద్రేకంలో కల్లెర్రగా చేసినా వారి కడుపులో కారుణ్య జరే ఉంటుంది. తల్లి బిడ్డలను చూచేలా చూచేవారు. క్షణంలో కోపం శాంతించగానే భక్తులను పిలిచి, నేనెవరినైనా కోప్పడ్డట్లు నాకు గుర్తులేదు, తల్లి బిడ్డలను తరిమేస్తే సముద్రం నదిని వెళ్ళగొడితే నేను మిమ్మల్ని నిరాకరిస్తాను, నేను మీ హితాన్ని కోరుతాను, నేను భక్తులకు అంకితుణ్ణి, వారి వెన్నంటే ఉంటాను, నేనెప్పుడూ ప్రేమనే కోరుతాను, పిలిచిన వెంటనే పలుకుతాను అని అనేవారు. ఈ కథ వ్రాస్తుంటే మరొక కథ గుర్తుకు వచ్చింది. ఉదాహరణకు చెప్తాను. కళ్యాణివాసి అయిన సిద్దిక్ ఫాల్కే అను పేరు గల ఒక మహమ్మదీయుడు మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి వచ్చాడు. ఆ వృద్ధ హజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో బస చేశాడు. 9 నెలలు అక్కడ ఉన్నా బాబా అతనిని మసీదులోనికి రానివ్వలేదు. ఎన్నో విధాలా ప్రయత్నించినా లాభం లేకపోయింది. మసీద్ ఎప్పుడూ అందరికీ తెరవబడే ఉంటుంది, ఎవరికి ఏ అడ్డు లేదు. కానీ బాబా అతనిని మసీదు ఎక్కడకు ఎక్కడానికి అనుమతిని ఇవ్వలేదు. నేనేం పాపకర్మం చేశాను, నన్నెందుకు మసీదులో అడుగు పెట్టనివ్వరు, ఇంత దూరం వచ్చి వ్యర్థమయ్యేలా ఉందే, బాబా ఏ విధంగా నా ఎడల ప్రసన్నుడవుతాడు అని అహోరాత్రులు అతడు మనోవేదన పడుతూ ఉంటే కళ్యాణ్ వాసి అయిన సిద్దిక్ ఫాల్కే,
ముందు నందీశ్వరుని దర్శనం చేసుకుంటేనే శంకరుడు ప్రసన్నుడవుతాడు, అట్లే ముందు మాధవరావును కలుసుకో, అతని ద్వారా బాబా దర్శనం చేసుకుని నీ కోరిక తీర్చుకో అని అతనికి ఒకరు సలహా ఇచ్చారు. దానిలో అతిశయోక్తి లేదు. బాబా దర్శనార్థం వెళ్లే భక్తులకు ఇది అనుభవం. బాబాతో మాట్లాడాలనుకునేవారు మాధవరావు వెంబడి వెళితే ఎవరు ఎక్కడి నుండి ఎందు నిమిత్తం వచ్చారన్న విషయాలు మాధవరావు బాబాకు ముందు ప్రస్తావనగా చెప్పేవాడు. తరువాత బాబా మాట్లాడేవారు. అట్లే హజీ కూడా మాధవరావుకు తన కోరికను తెలిపి ఒక్కసారి తనకు బాబా దర్శనం కలిగించమని ప్రార్థించాడు. ఇది కష్టసాధ్యమైనా మాధవరావు సరే ప్రయత్నిస్తానని చెప్పి మసీదుకు వెళ్ళి, బాబా ఆ వృద్ధుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడు, అతన్ని కరుణించరా, మక్కా మదీనా యాత్రలు చేసి మీ దర్శనార్థం ఇక్కడికి వచ్చాడు కదా, అతనిపై మీ కృప చూపి మసీదులోనికి రావటానికి అనుమతి ఇవ్వరాదా, అసంఖ్యాకంగా ఎంతోమంది వచ్చి మీ దర్శనం చేసుకుంటున్నారు కదా, ఈ అజీ విషయంలో ఎందుకు ఈ పరీక్ష, అతన్ని కటాక్షించి ఒకసారి మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి, దాంతో అతడు తృప్తి చెంది వెళ్ళిపోతాడు అని చెప్పగా బాబా ఇలా అన్నారు, శ్యామా ఈ విషయాలలో నీకింకా ముక్కు పచ్చలారని పసివాడవు, అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే నేనేం చేయగలను, అల్లా మియా ఆజ్ఞ లేందే ఎవరు ఈ మసీదులోకి ప్రవేశించలేరు. ఇక్కడ ఫకీర్ యొక్క చర్య విచిత్రం, నాదేం సాగదు, వెళ్ళి బావి వెనుక రావడానికి సిద్ధమేనా అని అడిగిరా అన్నారు బాబా. ఆ ప్రశ్నకు హజీ బాబా దర్శనం చేసుకుని వారి చరణాల వద్ద కొంతసేపు కూర్చోవటానికి ఎటువంటి వికట మార్గమైనా సరే నేను రావటానికి సిద్ధం అని చెప్పారు. బాబా మళ్ళీ 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇస్తాడా అని అడగగా హజీ 40 లక్షలైనా ఇవ్వడానికి సిద్ధమే అని అన్నాడు. మరలా బాబా ఈవాళ మసీదులో మేకను కోయాలనుంది, అతనికి దాని మాంసం కావాలా వృషణాలు కావాలా అడుగు అని అంటే, హజీ నాకు అవేం అవసరం లేదు, బాబా కొలంబాలోని ప్రసాదంలో ఒక చిన్న ముక్క దొరికినా చాలు కృతజ్ఞుణ్ణి అని అన్నాడు. ఆ మాట విన్న బాబా ఉగ్రులై తక్షణం లేచి కొలంబా నీళ్లకుండా తనే ఎత్తి బయటకి పారవేసి కోపంతో చేయి కొరుక్కుంటూ రెండు చేతులా కపనీని పైకెత్తి పట్టుకుని హజీ ఎదుటికి వచ్చి, నీ మనసులో ఏమనుకుంటున్నావు, నా దగ్గర నీ ప్రతాపం ఇదేనా, నీ ఖురాను చదివి నేర్చుకున్నది, మక్కా మదీనా వెళ్లానని గర్వపడుతూ నన్ను ఎరుగలేకున్నావు అని అత్యంత అవాచ్య శబ్దాలతో బాబా తిట్టి తిరిగి వచ్చేశారు. అజీ గాబరా పడ్డాడు. మసీదు ముందు మామిడి పళ్ళు అమ్ముతూ ఉంటే బాబా మొత్తం బుట్ట కొని అజీకి పంపించారు. తాము స్వయంగా అతని వద్దకు వెళ్ళి జోబిలో నుండి రూపాయలు తీసి లెక్క పెట్టి 55 రూపాయలు ఇచ్చారు. అతనిని ప్రేమగా భోజనానికి ఆహ్వానించారు. జరిగిందంతా మర్చిపోయి ఇద్దరూ చక్కగా కలిసిపోయారు. హజీ యథేచ్ఛగా బాబా వద్దకు వస్తూ పోతూ బాబా ప్రేమలో తన అహంభావాన్ని మర్చిపోయాడు. బాబా అతనికి ఎన్నోసార్లు రూపాయలిచ్చారు. సాయి సమర్థునికి మేఘాలపై ఇంద్రునిపై ఎంతటి శక్తి ఉందో చూచిన వారు ఆశ్చర్యపోతారు. ఒకసారి అత్యంత భయంకరంగా మేఘాలు ఆకాశమంతా అలుముకొని అంతటా అంధకారమైపోయింది. పశుపక్షులు కూడా భయపడిపోయేలా హఠాత్తుగా మేఘాల గర్జనలు, విద్యుల్లతల మెరుపులు, భయంకరమైన గాలితో టపటపమని మంచుగడ్డలు పడ్డాయి. సాయంకాల సమయం సూర్యాస్తమయమైంది. ముసల ధారలతో పెద్ద వర్షం మొదలైంది. గ్రామస్తులు భయపడిపోయారు. మసీదు చూరు కింద పశుపక్షాదులు బీద బిక్కి జనం తలదాచుకున్నారు. మసీదు క్రిక్రిసిపోయింది. నలుగు వైపులా ఎక్కడ చూచినా నీటిమయం. కల్లాలలో పోసిన పంటంతా తడిచి కొట్టుకుని పోయింది. ప్రజలు భయంతో తల్లడిల్లిపోయారు. అంతా బాబా దగ్గరకు వచ్చి తమ బాధలు విన్నవించుకున్నారు. గ్రామస్తులను ఆపద నుండి ఆదుకోవటానికి ఏ ఒక్కరైనా రాలేదు. సంకట సమయంలో వారిని రక్షించేది ఒక్క సాయిబాబా మాత్రమే. భయభీతులైన గ్రామస్తులను గని బాబా హృదయం ద్రవించింది. ఆసనం నుండి లేచి బయటకు వచ్చి నిలబడ్డారు. కళ్లకు మిరుమిట్లు కల్పించే మెరుపులు, మేఘ గర్జనలతో ఆకాశం దద్దరిల్లిపోతూ ఉంది. అప్పుడు బాబా ఎలుగెత్తిన కంఠంతో గట్టిగా అరిచారు. దేవునికి తన ప్రాణం కంటే సజ్జనులపైన భక్తులపైన ప్రీతి. అందువలననే వారి మాటలను పాటిస్తాడు. వారి కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతాడు. చెవులు రింగుమనేలాగా అరుపులు నినాదాలతో మసీదు అదిరిపోయింది. బాబా కేకలు సభా మంటపమంతా మారు మ్రోగగా భక్త మండలి గాబరా పడ్డారు. బాబా యొక్క అతర్క్య శక్తి యొక్క లీల.
మేఘాలు విచ్ఛిన్నమై క్రమక్రమంగా వర్షం తగ్గి తుఫాను గాలి మందగించింది. నక్షత్రగణం ప్రత్యక్షమవటంతో చీకటి తొలగిపోయింది. ఆకాశాన చంద్రుడు కనిపించటంతో అందరికీ ఆనందం కలిగింది. ఇంద్రునికి దయ కలిగి మహాత్ముల మాట నిలబెట్టాడు. చూరుల క్రింద తలదాచుకున్న పశుపక్షులు బయటికి వచ్చి స్వేచ్ఛగా తిరగసాగాయి. భయంకరమైన సంకటం నుండి బయటపడ్డ ప్రజలు బాబా యొక్క ఉపకారాన్ని తలుచుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. సాయి దయామయుడు, తల్లి వలె తన భక్తులను అమితంగా ప్రేమించే కరుణామూర్తి, వారికి అగ్నిదేవునిపై కూడా ఎంతటి అపూర్వ శక్తి ఉందో మరొక చిన్న కథ వింటే అర్థమవుతుంది. ఒకసారి మధ్యాహ్న సమయం ధునిలో ఊవెత్తుగా ఉధృతంగా జ్వాలలు పైకి లేచాయి. అక్కడ ఎవరో నిలవలేక కల్లోలం బయలుదేరింది. ప్రచండ అగ్ని జ్వాలలు పైకప్పును అంటుకుంటున్నాయి. మసీదు దహనమై భస్మమైపోతుందేమోనని అంతా చింతాగ్రస్తులై ఉండగా బాబా ఏమాత్రం చలించలేదు. వారి నిబ్బరాన్ని చూచి అంతా ఆశ్చర్యపడ్డారు. నీళ్లు తెచ్చి పొయ్యండని కొందరు సలహా ఇచ్చినా బాబా సటకాతో నెత్తిన కొడతారేమోనని ఆ వైపు వెళ్లటానికి కూడా ఎవరూ సాహసించలేదు. అప్పుడు బాబా జ్వాలల వైపు చూస్తూ దునీ దగ్గర ఉన్న స్తంభం పైన సటకాతో ఒక్కొక్క దెబ్బ వేస్తూ వెనక్కు వెళ్ళు, శాంతించు, శాంతించు అంటుంటే దెబ్బ దెబ్బకు మంటలు తగ్గిపోయి దుని శాంతించింది. అందరి భయం తొలగిపోయింది. ఈశ్వరుని అవతారమైన సాయి పాదాలపై శిరస్సు ఉంచితే వారు తమ కృపాహస్తాన్ని ఉంచుతారు. స్వస్థ చిత్తులై శ్రద్ధాభక్తులతో నిత్యం ఈ అధ్యాయాన్ని పారాయణ చేసి వారి ఆపదలు తొలగిపోతాయి. శుద్ధాంతఃకరణలో నియమనిష్టలతో సాయి చరిత్రను పారాయణ చేస్తే పరబ్రహ్మస్థితిని పొందగలరు. వారి వారి కోరికలు తీరి చివర పూర్ణ నిష్కాములై అఖండ ఆనందాన్ని పొందగలరు. వారి చిత్తం పరిశుద్ధమై పరమార్థ ప్రవృత్తి కలిగి కష్టాలు పోయి వారికి ఇష్టదేవత అనుగ్రహం సిద్ధిస్తుంది. హేమాత్పంతు సాయి చరణుజొచ్చి రానున్న అధ్యాయంలో గురు శిష్యుల మహిమ, శిష్యునకు గురుదర్శనం, ఎట్టి పరిస్థితులలోనైనా శిష్యుడు గురువును త్యజించకూడదు అను ప్రత్యక్ష అనుభవాలతో బాబా భక్తిని సుదృఢం చేసే కథలు వివరిస్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం, భక్త హేమాత్పంతు విరచితం, శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి మహిమా వర్ణనము అను 11వ అధ్యాయము సంపూర్ణం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత 12వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోన్నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ జయ సద్గురు సాయినాథ, నీ చరణాలపై శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అఖండైక స్వరూప నిర్వికార శరణాగతులను కరుణించే ప్రభు సచ్చిదానంద ఆనంద కంద, మీ యొక్క కథా వార్తలు సుఖాన్ని కలిగిస్తాయి. మీరు అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులను తరింపచేస్తారు. అంతటా విస్తరించి ఉన్న ఆకాశమే మీ స్వరూపాన్ని చిత్రించగలదు. వీరికి సాధువులు సత్పురుషులు చిన్న పెద్ద అంతా సమానం. ఈశ్వరుని కంటే సద్గురువు గొప్ప. కారణం, వీరు దుష్టులను కూడా దారిలో పెడతారు, దీనులను ప్రేమతో కరుణిస్తారు. వీరు భవసాగరాన్ని దాటించే నౌక, అజ్ఞానాంధకారాన్ని దూరం చేసే భాస్కరుడు. వీరు పరమాత్మ కంటే వేరు కాదు, పరమాత్మ స్వరూపమే వీరు. ఇటువంటి ఈ సాయి భక్తుల కొరకు అవతరించారు. వీరు మూర్తీభవించిన జ్ఞానరాజు, కైవల్య తేజుడు. వీరికి జీవులపై అత్యంత ప్రేమ, ఇతర విషయాలపై అనాసక్తి, విరక్తి. వీరికి శత్రుమిత్రుభావం లేదు. ఇట్టి సాయి మహానుభావుని మహిమను వినండి. సత్పురుషులు తమ పుణ్యాన్ని అంతా భక్తుల కొరకు ఖర్చు పెడతారు. కొండలు గుహలు ఏవి అడ్డు తగిలినా దాటించేస్తారు. అజ్ఞానులు స్త్రీ పుత్ర ధనాదులను కోరుకుంటూ పరమార్థాన్ని తెలుసుకోరు. ఇట్టి అజ్ఞానులను అమాయకులైన జీవులను మహాత్ములు కరుణించి వారికి దృఢ విశ్వాసాన్ని కలిగించి జ్ఞానాభిమానం నిష్ఫలమని తెలియచేస్తారు. పండితమన్యులు, మూఢమతులు,
శుష్కాభిమానంతో పొంగిపోయి భక్తి భావాన్ని అవహేళన చేస్తుంటారు. అట్టి వారి సంగత్యం చేయకూడదు. వర్ణ సంకరం, వర్ణాభిమానం, వర్ణాశ్రమ ధర్మపాలన అను కపటాలతో పాఖండ పండితులు అవకండి. వేద వేదాంగ పారంగతులు జ్ఞానగర్వంతో మదోన్మత్తులై భక్తి మార్గానికి అడ్డుపడతారు. వారికి తరించే మార్గం లేదు. సద్గురువుల యెడ విశ్వాసం కలిగి ఉంటే అజ్ఞానులకు అజ్ఞాన నిరసనం అవుతుంది. కానీ జ్ఞానాభిమానులకు వికల్పం కష్టపడటమే కానీ భక్తిభావం కలుగదు. దైవ నిర్ణయం విచిత్రం. ఒకసారి ఒక కర్మఠుడు తన భాగ్యం వలన బాబాను కలుసుకోవడం తటస్థించింది. తన సంకల్పం వేరుగా ఉన్న అతనికి షిరిడీలో తన గురు దర్శన భాగ్యం కలిగింది. గురు మహత్యమును, గురు భక్తుల ప్రేమను తెలిపే ఈ అత్యంత రసభరిత కథను శ్రవణం చేయండి. నాసిక్ క్షేత్రస్థుడు, నిష్ఠావంతుడు, అగ్నిహోత్రి, మూలే నామధేయుడు పూర్వార్జిత పుణ్యబలంతో ఒకసారి షిరిడీ వచ్చాడు. పుణ్య సంచయం లేకుండా షిరిడీలో ఒక్క క్షణమైనా ఎవరూ ఉండలేరు. ఎటువంటి నిశ్చయాలైనా బాబా ఎదుట సాగవు. నేను షిరిడీ వెళ్ళి కోరినంతకాలం అక్కడ ఉంటానని ఎవరూ అనుకోలేరు. నేను నేనను అహంభావంతో వెళ్ళిన అనేకుల అహంభావం సాయి ముందు కరిగిపోయింది. ఎంతో భాగ్యం ఉంటే తప్ప బాబా గురగణాల శ్రవణం కానీ వారి స్మరణ కానీ కుదరదు. ఇక దర్శనమెక్కడిస్తారు? సాయి సమర్థుని దర్శనం చేసుకోవాలని ఎంతోమంది కోరుకొని వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూనే చివరి వరకు సాయి సమర్థుని యొక్క ప్రత్యక్ష దర్శనానికి వంచితులై పశ్చాత్తాపపడ్డారు. ఇటువంటి బాబా యొక్క దర్శన లాలస గలవారు విశ్వాసంతో ఆదరణపూర్వకంగా ఈ కథలు వింటే పాలకు బదులు మజ్జిగ దొరికినట్లు వారి దర్శన పిపాస తీరుతుంది. భాగ్యం కొద్దీ షిరిడీ వెళ్ళి బాబా యొక్క దర్శన స్పర్శన సుఖాలతో ఆనందాన్ని పొందినవారు బాబా ఆజ్ఞ ఉంటే తప్ప ఇచ్ఛానుసారం అక్కడ ఉండగలిగేవారు కాదు. తాము కోరుకున్నట్లుగా ఎవరూ అక్కడికి వెళ్ళలేరు. వారి అనుమతి లేనిదే ఎవరూ అక్కడ ఉండలేరు. ఒకసారి కాకా మహాజని బొంబాయి నుండి షిరిడీలో ఒక వారం రోజులు ఉండాలని వెళ్ళాడు. అక్కడ చావడిని అందంగా అలంకరించి బాబా ఎదుట ఒక ఓయలను వ్రేలాడగట్టారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవం జరుపుకుంటూ భక్తులు ఆనందంగా నృత్యం చేస్తున్నారు. ఆ వేడుకలను చూచి సంతోషిస్తూ కాకా బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా అతన్ని నీ తిరుగు ప్రయాణం ఎప్పుడు అని ప్రశ్నించారు. వచ్చి రాగానే ఇదేం ప్రశ్న అని విస్మితుడయ్యాడు కాకా. బాబా ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు వెళతానని సమాధానమిచ్చాడు. రేపు వెళ్ళు అని బాబా ఆజ్ఞ ఇచ్చారు. అట్లేనని వారి ఆజ్ఞను శిరసావహించి వారికి పాదాభివందనం చేసి కృష్ణాష్టమి ఉత్సవం చూడకుండానే ఆ రోజు కాకా వెళ్ళిపోయాడు. అక్కడ బొంబాయిలో కాకా యజమాని కాకా ఎప్పుడు తిరిగి వస్తాడా అని కాకా రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ఒక గుమాస్తా అస్వస్థత చెందడం వలన అతనికి కాకా యొక్క హాజరీ అవశ్యమై వెంటనే రమ్మని షిరిడీకి ఉత్తరం కూడా రాశాడు. దీనికి విరుద్ధంగా మరొకటి వినండి. భక్తులకు తమ అభిష్టాలు తెలియకపోయినా బాబాకు అవి స్పష్టంగా తెలిసేవి. ఒకసారి నాసిక్లోని ప్రఖ్యాత వకీల్ సాహెబ్ ధుమాల్ కేవలం బాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం ఊదీ ప్రసాదం తీసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశ్యంతో షిరిడీ వచ్చాడు. దారిలో అతనికి నీఫాడ్ అను ఊళ్ళో ఒక కేసుకు వెళ్ళవలసి వచ్చింది. కానీ ఉచితాను ఉచితాలు ఎరిగిన బాబా అతనికి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వక ఒక వారం రోజులు పైగా షిరిడీలోనే ఉంచేశారు. నీఫాడ్లోని న్యాయాధీశునికి ఎన్నడూ లేని దుర్భర కడుపు నొప్పి రావడం వల్ల కేసు వాయిదా పడింది. బాబా యందు విశ్వాసముంచిన ధూమాల్కు అప్రయాసంగా బాబా వద్ద గడిపిన సమయం సార్థకమయ్యింది. తరువాత ఈ కేసు 4 నెలలు నడిచి 4 న్యాయాధీశులు మారి చివరకు నిందితుడు నిర్దోషి అని రుజువై ధుమాల్ కేసు గెలిచి యశస్సు కూడా పొందాడు. నానాసాహెబ్ నిమోంకర్ అను ఒక భక్త శ్రేష్ఠుడు, నిమోను ఊరి వాస్తవ్యుడు.
గౌరవప్రదమైన న్యాయాధీశుని పదవిలో ఉన్నవాడు. వయోవృద్ధుడు, పూజ్యుడు. ఇతడు మాధవరావుకు పెదనాన్న. ఇతని భార్య గొప్ప నిష్ఠాపరురాలు. సాయియే వారి ఇష్టదైవం. వారిద్దరూ తమ ఊరు వదిలి షిరిడీకి వచ్చి సాయి చరణాలను ఆశ్రయించి భక్తిభావంతో సుఖంగా ఉన్నారు. నిమోంకర్ బ్రహ్మముహూర్తాన లేచి స్నానం చేసి కాకడా హారతికి, పూజకు మరియు చావడికి నిత్యం వచ్చి స్తోత్రాలు వల్లించేవాడు. సూర్యాస్తమయం వరకు బాబా దగ్గరే ఉండేవాడు. బాబాతో లేండికి వెళ్లడం, మరలా మసీదుకు రావడం, ప్రేమపూరిత మనస్సుతో చేతనైన బాబా సేవ చేస్తూ ఉండేవాడు. అతని భార్య కూడా అత్యంత భక్తితో రోజంతా బాబా వద్దే ఏదో సేవ చేస్తూ ఉండేది. వారిద్దరూ స్నానపానాలకు, భోజనానికి, రాత్రిళ్లు నిద్రించటానికి మాత్రమే ఇంటికి వెళ్లేవారు. మిగతా సమయమంతా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం బాబా దగ్గరే గడిపేవారు. వీరిద్దరి సేవ వర్ణిస్తుంటే గ్రంథం విస్తారమవుతుంది. అసలు విషయం మాత్రం చెప్తున్నా వినండి. నానాసాహెబ్ భార్య తన కుమారుడు అస్వస్థంగా ఉన్నాడని బేలాపూర్ వెళ్లవలసి వచ్చింది. భర్తను అడిగి ప్రయాణానికి సిద్ధమైంది. నిత్య క్రమానుసారం బాబా అనుమతి తీసుకుంది. బేలాపూర్ వెళ్లాలని నిశ్చయించుకున్నాక నానా ఆమెతో ఏదో కారణాల వల్ల రేపే తిరిగిరా అని అన్నాడు. అది విని ఆమె మనసు బాధపడింది. మరురోజు పోలీల అమావాస్య అవటం మూలాన ఆ రోజు అక్కడే గడపాలి అని అనుకునింది ఆమె. పైగా అమావాస్య రోజు ప్రయాణం మంచిది కాదు అని కూడా అనుకున్నది. ఇవన్నీ నానా మనసుకు తోచలేదు. ఆమెకి ఇదొక క్లిష్ట సమస్య అయిపోయింది. బేలాపూరికి వెళ్ళకపోతే ఆమెకు శాంతి లేదు. భర్త ఆజ్ఞను ఉల్లంఘించి అతని మనసు బాధ పెట్టలేదు. బేలాపూరికి వెళ్ళటానికి సిద్ధమైంది. బాబా లేండికి బయలుదేరుతూ ఉండగా వెళ్ళి వారికి నమస్కరించింది. ఎవరైనా సరే బయటికి ఊరికి వెళ్లే ముందు ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలని దేవునికి నమస్కరించటం షిరిడీలో పరిపాటి. అక్కడ దేవుడు సాయియే కనుక ఎంత త్వరగా వెళ్లవలసి ఉన్నా బాబా పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. ఈ పద్ధతిని అనుసరించి సాటేవాడ ఎదుట బాబా ఒక్క క్షణం నిలబడగా ఆమె వెళ్లి బాబా చరణాలకు వందనం చేసింది. అక్కడ నానాసాహెబ్, ఇతర భక్తులు దర్శన తత్పరులై బాబాకు నమస్కరిస్తూ ఉన్నారు. అప్పుడు సమస్త భక్త సమూహం ఎదుట నానా సమక్షంలో బాబా ఆమెతో సమయోచితంగా త్వరగా వెళ్ళు, అక్కడ అందరినీ విచారించి 4 రోజులు సుఖంగా ఉండి మరలా తిరిగి షిరిడీకి రా అన్నారు. ఆ మాటలు ఆమెకు శాంతిని కలిగించాయి. నిమోంకరు కూడా అర్థమై తృప్తి చెందాడు. సారాంశం, ఆది అంతం ఏమీ తెలియకుండానే మనమొక పథకం వేసుకుంటాం, కానీ మన హితాహితాలు సత్పురుషులకు తెలుసు. వారికి తెలియనిది ఏమీ లేదు. వారికి భూత భవిష్యత్ వర్తమానాలు కరతలా మలకాలు. వారి ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తే భక్తులు సుఖ సంపన్నులవుతారు. ఇప్పుడు పూర్వ కథా అనుసంధానం. సాయి మూలే శాస్త్రిని కరుణించి వారి గురువు యొక్క దర్శనం ఎట్లా కలిగించారో వినండి. మూలే శాస్త్రి కథ. శ్రీమంతుడైన బాపు సాహెబ్ బూటీని కలుసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని మూలే శాస్త్రి తలచాడు. కానీ బాబా ఉద్దేశం మరొకటి. చమత్కారాన్ని వినండి. షిరిడీలో బూటీని కలుసుకున్నాడు మూలే శాస్త్రి. భక్తులంతా మసీదు వెళ్తుంటే తను వెళ్లాలని మూలే శాస్త్రికి కూడా కోరిక కలిగింది. వారి వెంట వెళ్ళాడు. మూలే షట్శాస్త్రాలు అధ్యయనం చేసినవాడు. జ్యోతిష్య విద్యలో అతి ప్రవీణుడు. సాముద్రిక శాస్త్రం కూడా సంపూర్ణంగా తెలిసినవాడు. బాబా దర్శనంతో ఆనందించాడు. భక్తులు ప్రేమతో బాబాకు పేడాలు, బత్తాసులు, బర్ఫీ, కొబ్బరికాయలు, కమలాఫలాలు మొదలగునవి ఎన్నో అర్పిస్తున్నారు. ఇవే కాక తోటమాలి, నేరేడు పళ్ళు, అరటి పళ్ళు, చెరుకు తీసుకుని వస్తే బాబా డబ్బు ఇచ్చి కొనేవారు. ఇట్లే మామిడి పళ్ళ బుట్ట కూడా కొనేవారు. ఇవన్నీ భక్తులకు ఉదారంగా పంచేసేవారు. ఒక్కో మామిడి పండును 2 చేతులతో మెత్తగా నలిపి భక్తుల చేతికి అందించేవారు. అది నోటికి అందగానే మొత్తం రసం కడుపులోకి వెళ్ళేది. గిన్నెలో రసం పోసి టెంకాను బయటికి పారవేసేవారు. అరటి పళ్ళ విచిత్రం, లోపలి పండును భక్తులకిచ్చి పై తొక్కను తాముంచుకునేవారు. ఈ పళ్ళన్నీ తమ చేత్తో అక్కడున్న వారందరికీ పంచేసేవారు. బుద్ధి పుట్టినప్పుడు 1 2 స్వయంగా తినేవారు. ఇదంతా కేవలం భక్తజనుల కోసమే చేసేవారు. అలవాటు ప్రకారం బాబా భక్తులకు అరటి పళ్ళు పంచిపెడుతున్నారు. మూలే శాస్త్రి గారికి బాబా యొక్క చరణాలను చూసి అత్యంత ఆశ్చర్యం కలిగింది. వారి హస్తంలోని ధ్వజ వజ్రాంకుశ రేఖలు చూడాలని కోరిక కలిగింది. అప్పుడు అక్కడ ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ 4 అరటిపళ్లను బాబా చేతిలో ఉంచారు. ఎవరో, బాబా, ఈ మూలే శాస్త్రి నాసిక్ క్షేత్రం నుండి
మీ పాదాల వద్దకు వచ్చారు, ఇతనికి ప్రసాదం ఇవ్వండి అని అన్నారు. ఎవరెన్ని చెప్పినా చెప్పకున్నా బాబాకు మనసుంటే తప్ప ఎప్పుడూ ఎవరికి ఏమీ ఇచ్చేవారు కాదు. మూలే బాబా హస్తాన్ని చూపించమని వారి వైపు చేయి చాచాడు. బాబా భక్తులకు పళ్ళ ప్రసాదం పంచసాగారు. మూలే శాస్త్రి బాబాతో, నాకు పళ్ళు అవసరం లేదు, మీ హస్తమిటి ఇవ్వండి, సాముద్రికాన్ని చూస్తానని విన్నవించుకున్నాడు. కానీ బాబా తన చేతిని చూపించలేదు. మూలే శాస్త్రి ముందుకు జరిగి మళ్ళీ చేయి చాచాడు. బాబా అటువైపు చూడనే లేదు. ఏమీ ఎరగనట్లు అతని చేతిలో 4 అరటి పండ్లుంచి కూర్చోమన్నారు. కానీ తన హస్తాన్ని మూలే శాస్త్రికి ఇవ్వలేదు. ఈశ్వరార్థం ఆజన్మాంతం శరీరాన్ని అరగదీసి వారికి సాముద్రికంతో ఏం పని? సాయి ప్రభు సకల కోరికలను జయించిన వారు. సద్భక్తులకు వారే తల్లి తండ్రి. బాబా యొక్క నిర్మోహస్థితిని సాముద్రికంలో వారి ఉదాసీనతను చూచి శాస్త్రి తన చేతిని వెనుకకు తీసుకున్నాడు. కొంతసేపక్కడ స్థిరంగా కూర్చుని భక్తులతో పాటు వాడాకు వెళ్ళాడు. స్నానం చేసి మడికట్టుకొని అగ్నిహోత్రాన్ని ఆరంభించాడు. నిత్య క్రమానుసారం బాబా లేండికి బయలుదేరుతూ, కాషాయ రంగు తెండి, కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని అన్నారు. అందరికీ అది చమత్కారంలా అనిపించింది. కాషాయ రంగు బాబాకెందుకు? సందిగ్ధంగా ఉన్న బాబా మాటలు ఎవరికీ అర్థం కాలేదు. శ్రద్ధగా శ్రవణం చేస్తే మీకు అర్థమవుతుంది. మహాత్ముల వచనాలు ఎప్పుడూ వ్యర్థం కావు, అర్థభరితంగా మనసుకు పట్టేలాగా ఉంటాయి. మహాత్ములు తాము ఉచ్చరించినట్లే అక్షరాల తరువాత చేస్తారు. సర్వమాన్య సిద్ధాంతానుసారం మహాత్ముల వచనాలు నిస్సారం ఎప్పుడూ కావు. శ్రద్ధగా పరిశీలిస్తే సమయానికి సరిగ్గా అర్థమవుతాయి. బాబా లేండి తోట నుండి తిరిగి రాగానే సన్నాయి మేళాలు మ్రోగసాగాయి. బాపు సాహెబ్ జోగ్ మూలేను ఆరతి సమయమైంది, మసీదుకు వస్తారా అని అడిగాడు. అప్పుడు మూలే మడిగా ఉండడంతో మసీదు మెట్లు ఎక్కడానికి కష్టమనిపించి ఇష్టం లేక సాయంత్రం వచ్చి దర్శనం చేసుకుంటాను అని అన్నాడు. జోగ్ వెళ్ళి ఆరతికి సిద్ధం చేసుకుంటున్నాడు. బాబా తన స్థానంలో కూర్చున్నారు. అందరి పూజలు అయిపోయినాయి, ఆరతి సమయం వచ్చింది. ఇంతలో బాబా ఆ కొత్త బ్రాహ్మడి వద్ద నుండి దక్షిణ అడిగి పట్టుకురండి అని అన్నాడు. తక్షణం బూటి దక్షిణ తేవటానికి వెళ్ళాడు. అప్పుడు మూడే మడి బట్టలు ధరించి ఆసనంలో స్థిర మనసుతో కూర్చొని ఉన్నాడు. దక్షిణ మాట విని మనసులో, నేను పవిత్ర అగ్నిహోత్రుణ్ణి, నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? బాబా గొప్ప మహాత్ముడు అవ్వచ్చు కాక, కానీ నేను ఆయనకు అంకితుణ్ణి కాదు కదా, నన్నెందుకు దక్షిణ అడగమన్నారు అని కలత చెందాడు. అయినా సాయి వంటి మహాత్ముడు దక్షిణ అడగడం, కోటీశ్వరుడైన బూటి ఆ కబురు తేవటం ఎట్లా కాదనగలడు? కానీ అప్పుడే ప్రారంభించిన తన పని పూర్తి కాకుండానే మడితో మసీదుకు ఎలా వెళ్ళాలి అని అతనికి సంశయం కలిగింది. మూలే ఆలోచించి దక్షిణ తీసుకుని వెళ్ళటానికి నిర్ధారించుకొని సభామంటపంలోనికి వెళ్ళి బయటే నిలబడ్డాడు. తను మడిలో ఉన్నాను, మసీదు పవిత్రమైన స్థలం కాదు, బాబా దగ్గరకు ఎట్లా వెళ్ళాలి అని దూరంగా ఉండే పూలు విసిరి బద్ధాంజలితో నిలబడ్డాడు. ఇంతలో అతని కళ్ళ ఎదుట చమత్కారం జరిగింది. బాబా తమ ఆసనంపై అదృశ్యమై గోలబ్ గురువు కనిపించాడు. ఇతరులకంతా సాయి సమర్థుడుగా కనిపిస్తూ ఉంటే మూలే శాస్త్రి కళ్ళకు గోలబ్నాథ్ బ్రహ్మీభూతుడైన గురువును చూచి మూలే ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎప్పుడో సమాధిస్థితుడైన గురువు దృష్టి గోచరుడైనందుకు అతి విస్మితుడై మనసున సంశయం కూడా కలిగింది. తను నిద్రపోవటం లేదు, స్వప్నం ఎలా అవుతుంది, జాగృతావస్థలో గురువు ఎట్లా కనిపించారు, సంభ్రమంతో నోట మాట రాలేదు. తను తాను గిల్లుకున్నాడు, ఇది అబద్ధం కాదు, అందరూ ఎదుట నేనిక్కడే ఉంటే ఎందుకు మనసుకింకా సంశయం అనుకున్నాడు. మూలే గోలప్స్వామి భక్తుడు. బాబా మొదట విషయంలో శంక కలిగింది. అగ్రవర్ణ బ్రాహ్మణుడు, వేద వేదాంగ శాస్త్ర సంపన్నుడు అయిన గోలప్ గురువు దర్శనం మసీదులో కని విస్మితుడయ్యాడు. మెట్లెక్కి పైకి వెళ్ళి తన గురువు యొక్క చరణాలకు వందనం చేసి చేతులు జోడించి నిల్చున్నాడు. మౌనంగా కాషాయ వస్త్రాలలో ఉన్న గోలప్ స్వామిని చూసి పరుగెత్తి వెంటనే వెళ్ళి వారి పాదాలను ఆలింగనం చేసుకున్నాడు. అతని కళ్ళకు జ్ఞానాంజనం వేసినట్లుగా అతని ఉచ్చ వర్ణాభిమానం తొలగిపోయింది. నిరంజనుడైన తన గురువు దర్శనంతో నిధి లభించి సంపన్నుడైనట్లు సంతృప్తి చెందాడు. అతని చంచల వికల్ప నివృత్తి పోయి బాబా పట్ల ప్రీతి ఏర్పడింది.
బాబా పాదాల వైపు తదేక దృష్టితో చూడసాగారు. అనేక జన్మల సుకృతం పండి అతని దృష్టి సాయి పాదాలపై పడింది. వారి చరణ తీర్థ స్నానం ప్రాప్తించింది. అతనికి దివ్య ద్వారాలు తెలుచుకున్నట్లు అనిపించింది. అక్కడి వారందరికీ ఆశ్చర్యం కలిగింది. అకస్మాత్తుగా మూలే బాబాపై పూలు చల్లి వారి పాదాలపై తలను ఉంచాడు. అంతా బాబా హారతి పాడుతుంటే మూలే గోలప్ స్వామి పేరు గర్జిస్తూ ఉచ్చస్వరంలో వారి హారతిని పాడుతూ వారి ప్రేమలో లీనమైపోయాడు. మడిలో ఉన్న మాట ఎవరిని అంటరాదను మాట మర్చిపోయి బాబా పాదాలపై సాష్టాంగ దండం పెట్టాడు. లేచి కళ్ళు తెరువగా గోలప్ స్వామి అదృశ్యమై వారి స్థానంలో సాయి సమర్థుడు దక్షిణ అడుగుతూ ఉండడం కనిపించింది. బాబా యొక్క ఆనందమూర్తిని వారి అతర్క శక్తిని చూచి అతని చిత్తవృత్తి తటస్థత వహించింది. మూలే తన్ను తాను మరిచిపోయాడు. ఆ మహారాజు యొక్క కౌతకాన్ని చూచి ఆకలి దప్పులు ఉడిగి తన గురుదర్శన సుఖాన్ని పొంది అత్యంత సంతోషపడ్డాడు. అతని మనసుకు తృప్తి కలిగింది. ఆనందాశ్రువులతో మరలా బాబా చరణాలపై శిరస్సు నుంచి తన దగ్గరున్న దక్షిణ సమర్పించాడు. అతని శరీరం రోమాంచితమైంది. కంఠం గద్గదమైంది. మనసులో అష్టభావాలు ఊపంగాయి. నా సంశయాలన్నీ నివృత్తి అయిపోయాయి. పైగా నాకు గురువు లభించాడు అని అన్నాడు. బాబా యొక్క ఈ అలౌకిక లీలకు మూలే శాస్త్రితో సహా అందరూ గద్గదులయ్యారు. మూలే శాస్త్రి ఆ కలంక మనసుతో బాబాకు అంకితమయ్యాడు. కాషాయ రంగు యొక్క అర్థం అందరికీ అప్పుడు విసిదమయ్యింది, అనుభవమయ్యింది. అదే మహారాజ్, అదే మూలే. కానీ ఈవేళ ఇదేమాశ్చర్యం అనుకున్నారు. ఆ సాయి మహారాజ్ యొక్క అగాధ లీలలు ఎవరు తెలుసుకొనగలరు? ఇదే విధంగా ఒక మమలతదార్ సాయి దర్శనార్థం తన మిత్రుడైన డాక్టరును వెంట తీసుకుని షిరిడీకి బయలుదేరాడు. డాక్టర్ బ్రాహ్మణుడు, రామోపాసకుడు, ఆచారవంతుడు, స్నాన సంధ్యాది విహితాచరణ యందు నియమ నిబంధనలు కలవాడు. నా ఆరాధ్య దైవం జానకి జీవన రాముడు, సాయిబాబా ముసల్మాను కనుక నేను అతనికి నమస్కరించనని షిరిడీకి వెళ్లే ముందే స్నేహితునితో చెప్పాడు. బాబా పాదాలపై పడు అని నిన్నెవరు అక్కడ బలవంత పెట్టరు. సంశయాలు మాని మనసు నిగ్రహించుకుని రా, నాకు నమస్కారం చేయమని బాబా ఎప్పుడూ అనరు అని స్నేహితుడు చెప్పగా డాక్టర్ మిత్రుని మాటలు విని తన అనుమానాలు తొలగించుకుని బయలుదేరాడు. షిరిడీ వచ్చి బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళగా ముందు తనే సాష్టాంగ నమస్కారం పడ్డాడు. స్నేహితునికి అత్యంత ఆశ్చర్యం కలిగి బాబాకు నమస్కారం చేయనన్నని మాట మర్చిపోయి నాకన్నా ముందే ముసల్మానుకు సాష్టాంగ ప్రణామం ఎట్లా చేశావని అడిగాడు. నేను శ్యామసుందరుడు పావనుడు అయిన రామమూర్తి రూపాన్ని దర్శించి నమస్కరించాను. చూడు, అక్కడ ఆసనంలో కూర్చుని అందరితో మాట్లాడుతున్నది రాముడే అని డాక్టర్ అంటున్న క్షణంలో రాముడు అదృశ్యమై సాయి రూపం కనిపించింది. ఇది చూచి డాక్టర్ విస్మితుడై వీరు ముసల్మాను కాదు, యోగ సంపన్నుడైన అవతారమూర్తి అని అన్నాడు. మహాత్ములు ఏ జాతిలో జన్మించినా జగత్ కళ్యాణానికి మరియు జనులను జన్మ మరణ చక్రం నుండి తప్పించడానికి నిర్గుణ నీరాకారం నుండి ఒక ఆకారంలో అవతరిస్తారు. సాయి ప్రత్యక్ష కల్పద్రుమం. క్షణంలో సాయిగా, క్షణంలో రామునిగా కనిపించిన దండ ప్రణామాలను అర్పించుకొని నా భ్రమను అహాన్ని అణిచివేశారు అని అనుకున్నాడు. రెండవ రోజు సాయినాథుడు నన్ను అనుగ్రహిస్తేనే తప్ప నేను మసీదులో అడుగు పెట్టనని దీక్షభూని డాక్టర్ షిరిడీలో ఉపవాస వ్రతం చేపట్టాడు. 3 రోజులు గడిచాక 4వ రోజు అకస్మాత్తుగా అతని స్నేహితుడొకడు ఖాందేశ్ నుండి సాయి దర్శనార్థం అక్కడికి వచ్చాడు. 9 సంవత్సరాలకు కలిసిన స్నేహితుని చూచి తాను కూడా అతని వెంట మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కారం చేశాడు. అప్పుడు బాబా, ఏం డాక్టర్, ఎవరైనా నిన్ను రమ్మని పిలిచారా, ఎందుకు వచ్చావు చెప్పు ఇప్పుడు అని అడిగాడు. ఆ ప్రశ్నలోని మర్మాన్ని గ్రహించిన డాక్టర్కు తన దీక్ష స్మరణకు వచ్చి అనుతాపంతో కిన్నుడయ్యాడు. ఆ రోజు అర్ధరాత్రి అతనికి బాబా అనుగ్రహం కలిగింది. నిద్రావస్థలో పరమానంద స్థితి యొక్క మాధుర్యాన్ని చవిచూడగలిగాడు. తరువాత తన స్వగ్రామానికి వెళ్ళిన 15 రోజుల వరకు ఆ సంపూర్ణ ఆనంద స్థితిని అనుభవిస్తూనే ఉన్నాడు. అతనికి సాయి పాదాల యందు భక్తి అభివృద్ధి అయ్యింది. ఈ విధంగా సాయి యొక్క అభినవ లీలలు అనుభవాలు అనేకం ఉన్నాయి. ముందు చెప్పిన మూలే శాస్త్రి కథ విన్న శ్రోతలు ఆశ్చర్యపడి ఉంటారు. కానీ
ఇందులోని తాత్పర్యాన్ని బోధను అర్థం చేసుకోండి. ఎవరైనా సరే తమ తమ గురువుల యందు విశ్వాసం ఉంచాలని ఇందులోని ఉద్దేశం. పురాణ గ్రంథాలు వెతికినా ఈ ఉపదేశమే నిండి ఉంది. కానీ ఇట్లా ప్రత్యక్ష అనుభవం కలగకపోతే నిష్ఠ కుదరదు. తరువాతి అధ్యాయంలో భక్త భీమాజీ పటేల్ క్షయరోగంతో బాధపడటం, భక్త చందోర్కరుని భరోసా వినండి. బాబా కేవలం దర్శన భాగ్యంతో ఐహిక వాంఛలు ఉన్న వారి కోరికలు తీర్చి వారిని ఆధ్యాత్మిక ప్రగతిలో ప్రవేశపెట్టి నిష్కాములను చేస్తారు. వారి దృష్టి పడడంతో నాస్తికులు కూడా పాప నిర్ముక్తులవుతారు. తమ దృష్టితోనే పాప ప్రక్షాళనం చేస్తారు. బాబాకు మీ పట్ల ప్రేమ ఉందని తెలుసుకుని నిర్మల మనస్సుతో శ్రవణం చేయండి. హేమాత్ పంతు సాయి చరణాలకు నమస్కరిస్తున్నాడు. అనన్య శరణు పొందిన వారికి వజ్ర పంజరం లాంటి వారు బాబా. భవభయాన్ని హరింపచేసే వారి లీలలకు అంతులేదు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం, భక్త హేమాత్ పంతు విరచితం, శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సంత గోలప్ రామదర్శనము అను 12వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత 13వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబా మాటలు అతి గహనంగాను, వ్యాపకత్వంలో విస్తీర్ణంగాను, తత్వార్థంలో అతి విశదంగాను ఉండేవి. అవి అమూల్యమైనవి, కల్పాంతంలో కూడా వ్యర్థం కావు. పూర్వాపరాలు గుర్తుంచుకోండి. లభించిన దాంతోనే నిత్యం తృప్తులై ఉండండి. ఎప్పుడు ఏ చింత పెట్టుకోకండి. అరే నేను ఫకీరుణ్ణి, ఇల్లు వాకలి అని ఫికర్ లేనివాణ్ణి. అన్ని గొడవలు త్యజించి ఒకే చోట స్థిరంగా కూర్చున్నాను. అయినా ఈ మాయ అనివార్యం, నన్ను కూడా తరచు వేధిస్తూ ఉంది. అది నన్ను మర్చిపోకుండా నిరంతరం పెనవేసుకుని ఉంది. అది హరి యొక్క ఆది మాయ. బ్రహ్మాదులను కూడా చకితులను చేసి ఎగరగొట్టేస్తుంది. అటువంటప్పుడు దాని ముందు బక్క చెక్కిన ఒక ఫకీరు మాటేమిటి? హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది. అవిచ్ఛిన్నమైన హరి భజన లేకుండా మాయ నిరసం కాదు అని మాయ యొక్క మహిమను బాబా భక్తులకు చెప్పి దాని నుండి నివృత్తి పొందడానికి భజన పద్ధతి కూడా వర్ణించేవారు. భక్తుల కళ్యాణార్థం దయాగనుడైన సాయి సమర్థుడు చెప్పిన సత్యాలను వినమ్రులై వినండి. పాపాలు నశించిపోయి పుణ్యాత్ములైన వారే నా భజన యందు మగ్నులై నన్ను తెలుసుకుంటారు. సాయి సాయి అని నిత్యం తలచి ఈ మాటల యందు విశ్వాసముంచితే నిశ్చయంగా శుభాన్ని పొందుతారు. నాకు షోడశోపచార పూజలు, అష్టోపచారాలు అవసరం లేదు. అపరిమితమైన భక్తిభావం ఉన్న చోటే నా నివాసం అని భక్తవత్సలుడైన బాబా అనేకసార్లు చెప్పారు. అవన్నీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే మనసు కరిగిపోతోంది. శరణాగతులను సంరక్షించే దయాలువైన సాయి సఖుడు భక్తులను పావనం చేసే ఉద్దేశ్యంతో కొత్త విశేషాన్ని చూపించారు. చిత్త చాంచల్యాన్ని పోగొట్టుకొని ఏకాగ్రతతో ఈ నూతన కథను వింటే కృతకృత్యులవుతారు. సాయి ముఖం నుండి వెలువడిన అమృత వృష్టియే మనకు పుష్టి తుష్టి. తమ హితాన్ని కోరుకునేవారు షిరిడీలోని కష్టాలను పట్టించుకోరు. గత అధ్యాయంలో ఒక అగ్నిహోత్రునికి బ్రహ్మీభూతుడైన అతని గురువు దర్శనం కలిగించి అతనికి అమిత ఆనందాన్ని కలిగించిన కథ విన్నాం. ఈ అధ్యాయంలో అంతకంటే మధురమైంది క్షయతో బక్క చిక్కిన ఒక భక్తునికి స్వప్నంలో అతని దురలవాటును మళ్లించి ఆరోగ్యాన్ని ప్రసాదించిన కల్మష దహన కారకమైన సాయినాథుని అగాధ చరిత్రను సావధానులై వినండి. ఈ చరిత్ర పవిత్ర గంగాజలంలా పుణ్య పావనమై ఇహపర సుఖాలను ఇచ్చేది. శ్రవణం చేసేవారి చెవులు ధన్యం. పూనా జిల్లాలో జున్నూరులో నారాయణ గావుకి భీమాజీ పటేల్ రసభరితం అమృత సమానం మధురమైన అతని కథను ఇప్పుడు వినండి. భీమాజీ ఇల్లు సుఖ సంపన్నంగా ఉండేది. వచ్చే పోయే వారికి భోజనం పెట్టేవాడు.
ఎప్పుడు అతని మనసులో బాధ ఎరుగడు. సర్వదా ప్రసన్నంగా ఉండేవాడు. కానీ విధి యొక్క విలక్షణ సంయోగం తెలియకుండానే లాభాలు పోయి కర్మభోగాలు వచ్చి లేని రోగం ఉద్భవిస్తుంది. 1909వ సంవత్సరంలో భీమాజీ దౌర్భాగ్యం వలన అతనికి జ్వరం కఫంతో క్షయరోగం వచ్చింది. భరించలేనంతగా దగ్గు జ్వరం ఎక్కువై రోజు రోజుకు రోగం ముదరసాగింది. నోటి నుండి ఎప్పుడూ కఫం రక్తం పడసాగింది. కడుపులో ఏదో వేదన. భీమాజీ నిరాశ చెందాడు. జీవితం అశాంతిమయమైంది. ఈ బాధలతో నిద్ర పట్టేది కాదు. ఎన్నెన్నో రకాల ఉపాయాలు చేసినా భీమాజీ బాధ తగ్గలేదు. అన్నపానాలు రుచించేవి కావు. పత్యం అన్నం కూడా జీర్ణమయ్యేది కాదు. ఈ అనారోగ్యానికి ఏం పాలుపోక దేవీ దేవతలందరికీ మొక్కుకున్నాడు. కులదేవతను ఆరాధించినా ఆరోగ్యం కుదుట పడలేదు. వైద్యులు డాక్టర్లు ఏం చేయలేకపోయారు. జోష్యం పంచాక్షరి మొదలైనవి అన్నీ అడిగి అడిగి అలసిపోయాడు. పటేలు ప్రాణం మీద ఆశ వదులుకున్నాడు. ఈ రోగం దైవయోగం వల్ల సంప్రాప్తించింది. దీన్ని అనుభవించక తప్పదు. మనుష్య ప్రయత్నం నిరుపయోగమని కొందరన్నారు. డాక్టర్లయ్యారు, హకీములయ్యారు, ఎన్నెన్నో ఉపాచారాలు చేసి చేసి అంతా హతాశులయ్యారు. ఎవరిది ఏం సాగక అందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పటేలు అత్యంత ఖిన్నుడై, దేవా నేనేం చేశాను, ఏదీ ఉపయోగపడటం లేదు, ఇదెక్కడి పాపం అని దుఃఖపడసాగాడు. ఎంత విచిత్రమైన దేవుడు, సుఖాలను అనుభవించేటప్పుడు ఒక్క క్షణమైనా తన స్మరణ రానివ్వడు. కానీ అదే తన కష్టం వచ్చినప్పుడు నానా సంకట పరంపరాలను పంపి అప్పుడు నారాయణ పరుగున రా అని తన స్మరణ చేయించుకుంటాడు. పటేలు ఆర్తనాదం విన్న దైవం ద్రవించిపోయాడు. ఆ కారణంగా భీమాజీ నానాకు ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది. ఇతరులు ఎవరూ ఏం చేయలేకపోయినా నానా ఏదైనా చేయగలడని పూర్తి విశ్వాసం కలిగింది అతనికి. తన పరిస్థితిని సవిస్తరంగా ఉత్తరం రాశాడు. అదే శుభశకునమయ్యింది. నానా స్మరణతో రోగ నివారణకు కారణమైన సాయినాథుని స్మరణ కలిగింది. అదే రోగం నిరసనమయ్యింది. ఇది మహాత్ముల విచిత్ర లీల. కాలచక్రం యొక్క రచనలో కూడా ఈశ్వరుని యోజనే ప్రకటమవుతుంది. పటేలు నానా చందోర్కర్కు ఇట్లా రాశాడు. అయ్యా, నాకు ఔషధాలు తిని తిని విసిగెత్తిపోయింది. జగత్తంతా నిస్సారమనిపిస్తూ ఉంది. జీవితంపై నిరాశ జనించింది. డాక్టర్లు వ్యాధి నివారణ దుస్సాధ్యమని నిశ్చయించి ఆశ వదిలేశారు. వైద్యులు హకీములు ఏం తేల్చలేక అలసిపోయారు. నాకు కూడా జీవితం పైన నమ్మకం క్షీణించింది. అయినా మీ పాదాల వద్ద నాదొక మనవి. ఒక్కసారి మిమ్మల్ని కలుసుకోవాలని కోరికగా ఉంది. నానా చందోర్కర్ ఈ ఉత్తరాన్ని చదివి ఎంతో కిన్నుడయ్యాడు. ద్రవించిపోయి ప్రత్యుత్తరం రాశారు. నానా చందోర్కర్, నీకు ఒకటే ఉపాయం, సాయిబాబా పాదాలు పట్టుకో. అదే తరుణోపాయం. మన అందరికీ తల్లి తండ్రి వారే. పిలవగానే పరుగెత్తుకుని వచ్చి కరుణతో చేయి అందుకొని బిడ్డల సౌకర్యాలు తెలుసుకుంటాడు. ఒక్క క్షయరోగం ఏమిటి, మహారోగమైనా వారి దర్శనంతో పోతుంది. అందువల్ల నువ్వు తిలప్రాయమైన సంశయం పెట్టుకోకుండా గట్టిగా వారి పాదాలు పట్టుకో. ఎవరేది అడిగితే వారికి అది ఇస్తానని వారి ప్రతిజ్ఞ. భయాలన్నింటిలో పెద్దదైన మరణ భయం కంటే మరొకటి వేరే భయం ఉంటుందా? వెంటనే వెళ్ళు, వారు ఒక్కరే నిన్ను నిర్భయుణ్ణి చేయగలరు అని నానాసాహెబ్ ప్రత్యుత్తరం రాశారు. నానా చందోర్కర్. పటేలు బాధ భరించలేనంతగా అతని అవస్థ ప్రాణాంతకంగా తయారైంది. ఎప్పుడు సాయినాథుని కలుసుకుంటానా అని తగతగలాడి త్వరగా వెళ్లడానికి నిశ్చయం చేసుకుని సామాను సర్దుకుని సాయి మహారాజ దర్శనానికి ఆప్తులను వెంట పెట్టుకుని షిరిడీ బయలుదేరాడు. బండి మసీదు పక్కన ముందు ద్వారం వద్దకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకుని పైకి తీసుకుని వచ్చారు. నానాసాహెబ్ మాధవరావు అక్కడికి వచ్చారు. పటేలను చూచి, బాబా శ్యామా, ఈ దొంగను ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి నా పైన వేశారు, ఇది మంచి పనేనా అని అన్నారు బాబా. భీమాజీ సాయి పాదాలపైన శిరస్సు నుంచి, సాయినాథా అనాథనాథా నన్ను కరుణించు, దీననాథా నన్ను రక్షించు అని వేడుకున్నాడు. పటేలు యొక్క బాధను చూచిన సాయి నాథునికి దయ కలిగింది. అంతే వెంటనే పటేలుకు బాధోపశమనమై అతనికి బాబాపై విశ్వాసం కుదిరింది. భీమాజీ యొక్క అస్వస్థతను గమనించి కృపాసాగరుడైన సాయి సమర్థుడు అపరిమితంగా కరిగిపోయి సస్మిత ముఖంతో, కూర్చో, ఇంకేం దుఃఖపడకు, జ్ఞానులు దుఃఖపడరు. షిరిడీలో కాలు పెట్టగానే నువ్వింతవరకు అనుభవించింది అంతమైపోయింది. కంఠం వరకు కష్టాలలో ముడిగి ఉన్నా
మహాదుఖంలో చిక్కుకున్న మసీదు మాయి మెట్లు ఎక్కినవారు సుఖాన్ని అధిష్ఠించినట్లే అని తెలుసుకో. ఇక్కడి ఫకీర్ అత్యంత దయాలు, బాధలన్నింటినీ నిర్మూలించి అందరినీ ప్రేమతో చూచుకునే కరుణాలువు. కనుక నీవు నిశ్చింతగా భీమాబాయి ఇంట్లో ఉండు, ఒకటి రెండు రోజులలో నీకు స్వస్థత చేకూరుతుంది అని అన్నారు. ఆ మాటలు విని తృష్ణార్తునకు మంచినీరు లభించినట్లు, మరణోన్ముఖునకు అమృతపానం అందించినట్లు పటేలుకు పునరుజ్జీవనం కలిగి సంతుష్టుడయ్యాడు. ప్రతి 5 నిమిషములకు నోటి నుండి రక్తపు గడ్డలు వస్తుంటే ఒక గంట సేపు బాబా ఎదుట కూర్చొని నిరాశ చెందాడు పటేల్. బాబా అతని రోగాన్ని పరీక్షించలేదు, అది రావటానికి కారణాలు అడగలేదు, కేవలం కృపా కటాక్షంతో తక్షణం రోగ నిర్మూలనం చేశారు. ఇట్లా బాబా కృపా కటాక్షాలతో ఎండిపోయిన కట్టె కూడా చిగురించింది. వసంతం రాకుండానే పుష్పించి రమణీయంగా ఫలిస్తుంది. రోగంగాని ఆరోగ్యంగాని పుణ్య పాపాలు క్షయమైపోవాలి. ఎవరి కర్మ వారు అనుభవించడం తప్ప అన్యోపాయం లేదు. అనుభవించడం వల్లనే కర్మ క్షయమవుతుంది. జన్మ జన్మాంతర కర్మ అనుభవించక ఏది నివృత్తి కాదు. ఇది నిశ్చయమైనప్పటికీ భాగ్యం వల్ల సత్పురుషుల దర్శనంతో వ్యాధి ఉపశమిస్తుంది. వ్యాధిగ్రస్తులు వ్యాధిని కష్టం లేకుండా దుఃఖపడకుండా సహజంగా సహిస్తారు. కేవలం బాబా యొక్క శబ్దాలే ప్రమాణం, అదే రామబాణం లాంటి ఔషధం. ఒకసారి నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే చలిజ్వరం నివారణమైంది. కథలో మరొక అడ్డు కథన అని అనిపిస్తోంది కదూ, కానీ ఇది శ్రవణం చేస్తే సాయియే స్మరణదాత అని గ్రహిస్తారు. నా కథ నేనే చెప్తానని సాయి చెప్పారు కదా, వారే ఇప్పుడు నాకు ఈ కథను గుర్తు తెస్తున్నారు. ఆ కథను వినండి. బాబా ఊదీని అడిగి తెప్పించి భీమాజీకి కొంచెం ఇచ్చారు. కొంచెం అతని నొసటన పెట్టి తన హస్తాన్ని అతని తలపై ఉంచారు. వసతి గృహానికి వెళ్ళటానికి ఆజ్ఞ ఇచ్చారు. పటేలు బండి వరకు తానే నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రాణం హుషారుగా ఉన్నట్లనిపించింది. వచ్చేటప్పుడు అతనిని 4 మోసుకుని వచ్చారు ద్వారకామాయిలోకి. బాబా ఊది తన హస్తాన్ని తలపైన ఉంచడం ద్వారా ఆయన ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి బండి ఎక్కాడు. అతనికి మంచి హుషారు వచ్చింది. అక్కడి నుంచి అతని కోసం నిర్దిష్టపరిచిన ప్రదేశానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుకుగా ఉంది, పైగా చాలా చెమ్మగా కూడా ఉంది. అయినా అది బాబా సూచించే ప్రదేశం, అందుకే దానికి ఆ మహత్యం ఉంటుంది. అందువలన వారి ఆజ్ఞానుసారం అక్కడే తన వసతి ఏర్పాటు చేసుకున్నాడు. ఊళ్ళో నేల పొడిగా ఉన్న ప్రదేశం లభిస్తుంది. భీమాజీకి ఊళ్ళో పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ బాబా స్వయంగా చెప్పిన చోటును వదిలి వేరే ప్రదేశానికి ఎట్లా వెళ్ళగలడు? అక్కడే 2 గోనెపట్టాలు పరుచుకుని దానిపై పరుపు వేసుకుని నిశ్చింతగా శయనించేవాడు. ఆ రాత్రి అతనికి స్వప్నంలో చిన్నప్పటి పంతులు వచ్చి అతన్ని కొట్టసాగాడు. చేతిలో ఒక బెత్తం పట్టుకొని పద్యం కంఠస్థం చేయించాలని వీపు బద్దలు కొడుతూ శిష్యుణ్ణి చాలా కష్టపెట్టసాగాడు. పంతులు బెత్తంతో కొట్టుతూనే ఉన్నాడు. ఈ శిక్ష ఎందువలన అన్నది భీమాజీకి అర్థం కాలేదు. వెంటనే మరొక విలక్షణ స్వప్నం. ఎవరో ఒక గృహస్థుడు ఛాతీపైన అనగదొక్కి కూర్చుని ఒక బరువైన రాయి తీసుకుని పీటలాగా వక్షస్థలంపై నూరసాగాడు. ప్రాణం ఉక్కిరి బిక్కిరైపోతోంది, వైకుంఠానికి వెళ్ళిపోతున్నట్లనిపిస్తోంది. స్వప్నమైపోయిన తరువాత కళ్ళు మూతలు పడి నిద్ర బాగా పట్టింది. దాంతో మనసుకు కాస్త విశ్రాంతి కలిగింది. సూర్యుడు ఉదయించగానే పటేల్ మేల్కొన్నాడు. ప్రాణం ఎంతో హుషారుగా అనిపించింది. తన వ్యాధి యొక్క ఆలోచన మాయమైంది. పీట, రాయి, బెత్తం గుర్తుకు వచ్చినాయి. స్వప్నం భ్రమ అని అంటారు, కానీ ఒక్కోసారి అది విరుద్ధంగా ప్రతీతమవుతూ ఉంటుంది. పాటిల్కు వెంటనే జబ్బు నయమై దుఃఖ నివృత్తి అయ్యింది. చాలా ఆనందం కలిగింది. పునర్జన్మ కలిగినట్లుగా మెల్లమెల్లగా బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా యొక్క ముఖ చంద్రాన్ని చూచి పాటిల్ యొక్క ఆనంద సాగరం ఉప్పొంగింది. బాబా పాదములపై తన మస్తకాన్ని ఉంచాడు. బెత్తంతో శిక్షించడం, వక్షస్థలంపై బండతో రాపిడి, వీని పరిమాణం సుఖకరమైంది. ఈ ఉపకారానికి బదులుగా పామరుణ్ణి నేనేం చేయగలను? బాబా యొక్క రుణం తీర్చుకోవటం అసఖ్యం. కేవలం నా శిరస్సును వారి పాదాలపై ఉంచటం కంటే వేరే ఉపాయం లేదు. బాబా నీ మహిమ అతర్క్యం అచింత్యం అని పాడుకుంటూ పటేలు 4 రోజులు అక్కడే ఉన్నాడు. తరువాత నానా చేసిన ఉపకారాన్ని స్మరించుకుని కృతార్థుడై వెళ్ళిపోయాడు. పటేలు భక్తి శ్రద్ధాన్వితుడై ఆనంద చిత్తంతో సాయి కృపయందు కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి సంవత్సరం షిరిడీ వచ్చేవాడు. 2 చేతులు, శిరస్సు, అనన్య భక్తి, శ్రద్ధల విశ్వాసం, కృతజ్ఞతాభావం, సాయినాథునికి ఇవి ఉంటే చాలు, వేరే ఏం అవసరం లేదు.
ఎవరైనా ఆపదలో ఉంటూ సత్యనారాయణ స్వామికి మొక్కుకొని సంగోపాంగంగా వ్రతాన్ని ఆచరించి సంకటాల నుంచి విముక్తులవుతారు. అదే విధంగా పటేల్ సాయి సత్యనారాయణ వ్రతం ప్రతి గురువారం సుస్నాతుడై ఉపవాసం ఉండి ఆచరించేవాడు. అంతా సత్యనారాయణ వ్రత కథ చదివితే పటేలు దాసుకును రచించిన అర్వాచీన భక్తలీలామృతంలోని సాయి చరిత్రను ప్రేమతో చదివేవాడు. 45 అధ్యాయాలు ఉన్న ఆ గ్రంథంలో దాసగును అనేక భక్తుల గురించి గానం చేశాడు. వానిలో 3 అధ్యాయాలు సాయి సత్య వ్రత కథ. ఇది వ్రతాలలో ఉత్తమ వ్రతం. ఆప్తులను బంధుమిత్రులను పిలుచుకొని పటేలు ఆనంద భరిత మనసుతో నియమంగా సాయి సత్యనారాయణ వ్రతాన్ని చేసేవాడు. పూజా పద్ధతి నైవేద్యం అన్ని అదే విధంగా ఆచరించేవాడు. అక్కడ నారాయణుడైతే ఇక్కడ సాయి రెండింటిలో వేరే ఏ తేడా లేదు. పటేలు ఈ వ్రతాన్ని మొదలుపెట్టిన తరువాత ఆ ఊరిలో వారు కూడా సాయి సత్య వ్రతాన్ని ఆచరించటం పరిపాటి అయ్యింది. ఇట్టి సాయి కృపాలువు తమ దర్శనంతో భవబంధనాన్ని హరించి మృత్యువును వెనుకకు మళ్లించగలరు. బాలగణపతి అను పేరుతో గొప్ప భావీకుడైన దర్జీవాడుండేవాడు. అతడు మసీదుకు వచ్చి బాబాతో అతిదీనంగా, "బాబా, నేనేం పాపం చేశాను? ఈ చలి జ్వరం నన్ను విడిచిపెట్టడం లేదు. ఎన్నెన్నో ఉపాయాలు, ఔషధాలు, కషాయాలు సేవించాను, కానీ జ్వరం తగ్గటం లేదు. మీరే ఏదైనా ఉపాయం చెప్పండి" అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు బాబాకు దయ కలిగి, "లక్ష్మీబాయి దేవాలయం ముందు నల్లటి కుక్కకు పెరుగన్నం పెట్టు, నీకు స్వస్థత చేకూరుతుంది" అన్నారు. బాలా భయపడుతూ ఇంటికి వెళ్ళి గిన్నెలోని అన్నాన్ని, పక్కింటి నుండి పెరుగును తీసుకుని, "ఈ సమయానికి దేవాలయం వద్ద నల్ల కుక్క ఉంటుందా" అని మనసులో అనుకుంటూ వెళ్ళాడు. కానీ బాలా అనవసరంగా చింతపడ్డాడేమో. నిర్దిష్ట సమయానికి అక్కడ ఒక నల్ల కుక్క తోకాడించుకుంటూ అతనికి ఎదురు వచ్చింది. అది చూచి బాలాకు చాలా ఆనందమై పెరుగన్నం కుక్కకు పెట్టి ఆ విషయాన్ని బాబాకు వచ్చి తెలియజేశాడు. సారాంశం ఏమిటంటే, ఈ ప్రకారంగా జరిగిన దానిని ఎవరు ఏమనుకున్నా సరే అప్పటి నుండి బాలాకు చలి జ్వరం పోయి స్వస్థత చేకూరింది. ఇట్లే బాపు సాహెబ్ బుట్టికి కడుపులో ఏదో బాగుండక గడియ గడియకు విరోచనాలు వాంతులతో బాధపడుతున్నాడు. ఔషధాలతో అతని అలమారా నిండిపోయి ఉంది. కానీ ఒక్కటైనా పనికి రాలేదు. బాపు సాహెబ్ చాలా భయపడ్డాడు. వాంతులతోనూ విరేచనాలతోనూ నీరసించిపోయిన బాపు సాహెబ్కు నిత్య నియమంగా బాబా దర్శనానికి వెళ్లటానికి కూడా చాలా కష్టమనిపించింది. ఈ విషయం బాబా చెవిన పడింది. బుట్టిని తీసుకుని వచ్చి బాబా సముఖంలో కూర్చోబెట్టారు. బాబా అతనితో, "ఖబర్దార్, ఇక నుండి నీకు విరోచనాలకు వెళ్ళవద్దు. నీ వాంతులు కూడా ఆగిపోవాలి" అని అన్నారు. చూపుడు వేలు చూపుతూ అతన్ని ఉద్దేశించి మళ్ళీ మళ్ళీ అట్లాగే అన్నారు. దాని ఫలితంగా ఆ మాటలకున్న ప్రభావం శక్తితో రెండు వ్యాధులు భయపడి తక్షణం పారిపోయాయి. బుట్టికి స్వస్థత చేకూరింది. ఒకసారి షిరిడీ గ్రామంలో కలరా వచ్చింది. వాంతులు విరోచనాలతో బుట్టి దప్పికతో తప్పించిపోయాడు. డాక్టర్ పిల్లే అతని దగ్గరే ఉన్నాడు. అతను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైనాయి. చివరకు ఏదీ ఫలించనప్పుడు బాబా వద్దకు వెళ్ళి వారికంతా నివేదించారు. అతనికి కాఫీ ఇమ్మంటారా లేక మంచినీరే మంచిదా అని పిల్లే బాబాను అడిగాడు. అప్పుడు బాబా, "పాలలో బాదం, ఆక్రోటు, పిస్తా వేసి త్రాగటానికి ఇవ్వండి. దానివల్ల అతని దప్పిక తీరి త్వరగా వ్యాధి నివారణ అవుతుంది" అని అన్నారు. అట్లే చేయగా బుట్టికి ఆరోగ్యం బాగుపడింది. ఆక్రోట్, పిస్తా, బాదం వేసిన పాలతో కలరా శాంతించడమా? బాబా యొక్క మాటలే విశ్వసధామం. ఇక్కడ ఎటువంటి సంశయానికి చోటు లేదు. ఒక స్వామి ఆలంది నుండి సాయి సమర్థుని దర్శనాభిలాషతో ఒకసారి షిరిడీ గ్రామం వచ్చాడు. అతనికి చెవిలో వ్యాధి. దానివల్ల నిద్రాభంగమయ్యేది. శస్త్రచికిత్స చేయించినా కూడా లేశమైన ఉపయోగం లేదు. ఎప్పుడూ చెవి పోటు. బాబా పాదాలకు అభివాదం చేసి ఊదీ ప్రసాదం తీసుకుని వారి కరుణను ఆశీర్వాదాన్ని అర్థించాడు. మాధవరావు దేశపాండే కూడా మనవి చేశాడు. "అల్లా అచ్చాకరేగా" అని బాబా ధైర్యాన్నిచ్చారు. బాబా ఆశీర్వాదాన్ని తీసుకుని స్వామి పూనాపట్టణం వెళ్ళాడు. వారం రోజులకంతా అతని చెవి పోటు తగ్గిపోయినట్లు ఉత్తరం రాశాడు. చెవి వాపు తగ్గలేదు, శస్త్రచికిత్స చేయించాలి అని బొంబాయి వెళ్ళాడు. డాక్టర్ చూడగా వాపు కనిపించలేదు, శస్త్రచికిత్స అవసరం లేదన్నాడు. స్వామి యొక్క దుర్భర చింత తీరింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇటువంటి మరొక కథను గుర్తుకు వస్తోంది, చెప్తాను వినండి.
మసీదు సభా మండపంలో నేలను బాగు చేయడానికి పని ఆరంభించడానికి వారం ముందు మహాజనికి దుర్భరంగా నీళ్ల విరేచనాలు ఎక్కువగా అవసాగాయి. బాబా పైన భారం వేసి ఏ ఉపచారాలు చేయలేదు, ఔషధాలు తీసుకోలేదు. సాయి పూర్ణ అంతర్జ్ఞాని అని మహాజనికి తెలుసు. అందువల్ల వారికి తన అస్వస్థతను మనవి చేయలేదు. బాబా మనసుకు తోచినప్పుడు వారే నివారణ చేస్తారని పూర్తి విశ్వాసంతో వ్యాధిని సహించేవాడు. ఈ బాధలో తన పూజకు సేవకు ఏ ఆటంకం కలగకూడదని అతని కోరిక. విరేచనాలు మరీ ఎక్కువైపోగా హారతికి అవి అడ్డు రాకుండా ఒక చెంబు నిండా నీళ్లు అవసరానికి అందుబాటులో ఉండేలాగా మసీదులో ఒక పక్కన ఉంచి తాను బాబా వద్ద కూర్చొని వారు చరణ సంవాహనం చేసేవాడు. నిత్య నియమంగా హారతికి హాజరయ్యేవాడు. కడుపులో బాధ కలిగితే దగ్గరే ఉన్న చెంబు తీసుకుని దగ్గరలోనే ఏకాంత స్థలానికి వెళ్లి నిర్మలుడై తిరిగి వచ్చేవాడు. నేలపై రాళ్లు పరచటానికి బాబా ఆజ్ఞను అడుగగా సరేనని తాత్యాతో లేండికి వెళ్లి తిరిగి వచ్చాక ఈ పని ప్రారంభించండి అని అన్నాడు. అట్లే బాబా తిరిగి వచ్చి తమ ఆసనంపై వెళ్లి కూర్చున్నారు. కాక మహాజని అప్పుడు వారి పాద సంవాహనం ఆరంభించాడు. అప్పుడు కోపర్గాం నుండి టాంగాల బొంబాయిలోని భక్తులు వచ్చారు. పూజా సామగ్రి తీసుకుని వెళ్లి బాబాకు అభివాదం చేశారు. మండలితో పాటు అంధేరి పాటిల్ కూడా వచ్చి పుష్పాక్షతలతో బాబా పూజ చేసి కాచుపు కూర్చున్నాడు. ఇంతలో క్రింద రథాన్ని ఉంచిన ఖాళీ ప్రదేశంలో గడ్డపారతో త్రువ్వుతూ నేలను చదును చేసే పని ప్రారంభమైంది. ఆ శబ్దం విన్నంతనే బాబా విచిత్రంగా అరిచారు. వెంటనే నృసింహ అవతారాన్ని దాల్చారు. వారి కళ్ళు భయంకరంగా ఉన్నాయి. ఎవరు గడ్డపారతో తవ్వుతున్నది, వాణ్ణి నరికేస్తాను అంటూ సట్టకా పుచ్చుకొని లేచారు. అందరికీ భయం పట్టుకుంది. గడ్డపారలు అక్కడ పారవేసి పనివాళ్లు పరిగెత్తారు. కాకా ప్రాణం కంపించింది. అతడు లేవగా బాబా అతన్ని పట్టుకుని ఎక్కడికెళ్తున్నావు, కూర్చో అన్నారు. ఇంతలో తాత్య భార్య వచ్చింది. ఆమెను కూడా బాబా మనసుకు వచ్చినట్లు బాగా తిట్టారు. మసీదుకు బయటకునున్న వారిని కూడా తిట్టారు. ఇంతలో వేయించిన వేరుశనగల సంచి అక్కడ ఉన్నది చూచి దాన్ని తీసుకున్నారు. బాబా కోపావేశంలో ఉన్నప్పుడు భయంతో నలువైపులా పారిపోయిన వారిలో ఎవరిదో అయి ఉంటుంది ఆ సంచి. అందులో బాగా సేరు గింజలు ఉండి ఉంటాయి. పిడికెడు పిడికెడు గింజలు బయటికి తీసి అరచేతిలో నలిపి పొట్టు ఊదేసి శుభ్రం చేసి మహాజనికి తినడానికి ఇచ్చారు బాబా. ఒకవైపు తిట్టుతూ ఒకవైపు గింజలు నలుపుతూ తిను తిను అంటూ గింజలు అతని చేతిలో పెడుతూ తాము కొన్ని నోట్లో వేసుకుంటూ సంచి ఖాళీ చేసేశారు. గింజలన్నీ అయిపోయాక నీరు తీసుకుంట్రా, నాకు దాహం వేస్తోంది అన్నారు. కాక ఒక చెంబు నిండా నీరు తెచ్చిచ్చారు. తాము స్వయంగా తాగి నువ్వు తాగు అన్నారు. కాక నీరు తాగిన తరువాత నీ విరోచనాలు తగ్గిపోయినాయి, ఆ బ్రాహ్మడు ఎక్కడ చచ్చాడో చూడు, వెళ్ళి వాణ్ణి తీసుకుని రా అని అన్నారు. తరువాత భక్త సమూహమంతా వచ్చారు. మసీదు మునుపటి వలె నిండింది. నేల పని మళ్లీ మొదలుపెట్టారు. కాకా యొక్క వ్యాధి తగ్గిపోయింది. విరోచనాలకు అది మందా? అసలు ఔషధం మహాత్ముల వచనం కదా. వారిచ్చినది ప్రసాదం అనుకుని గ్రహిస్తే దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం, భక్త హేమాత్పంతు విరచితం, శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో 13వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత 14వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోన్నమ, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ సాయినాథ, సత్పురుష శ్రేష్ట, జయ జయ దయాలు, గుణగంభీర, జయ నిర్వీకార, పరాత్పర, జయ జయ అపార, నిరవధ్య. మీరు అలక్ష్యమైన దానిపై దృష్టి నిలిపి నానామిషలతో భక్తులకు మీ సాన్నిధ్యాన్ని కలిగించి కష్టాలను తీరుస్తున్నారు. దీనోద్ధరణకు, దుష్ట రాక్షసులను వధించటానికి, భక్తుల దుర్భరమైన దుర్వ్యసనాలను దూరం చేయటానికి ఇదొక లీలావతారం. సద్భావంతో బాబా దర్శనానికి వెళ్ళిన వారు ఆనందరసాన్ని పానం చేసి ప్రేమ సుఖంలో తేలిపోతారు. ఇప్పుడు పూర్వకథానుసంధానం. నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే చలి జ్వరం పోయిన కథ. దుర్భర కలరా వ్యాధిని చూపుడు వ్రేలితో బెదిరించటం. వేయించిన శనగపప్పు తినిపించి విరోచనాలను వారించటం. ఒకరి కడుపు సూలను, మరొకరి కర్ణ వ్యాధిని, ఇంకొకరి క్షయవ్యాధిని నిర్మూలించటం. శ్రీ సాయి కృప వలన భీమాజీ ఎట్లా సుఖసంతుష్టుడయ్యాడు,
మొదలగు కథలు విన్నారు. ఇప్పుడు అభినవ చమత్కారాన్ని వినండి. శ్రోతలు సావధానులై ఉంటేనే వక్తకు ఉత్సాహం. ఇది కేవలం చరిత్ర కాదు, భక్తులకు స్వానంద జీవనం. భక్తులు తమను స్మరించుకోవటానికి దయాగణుడైన సాయి మహారాజ్ ప్రేమతో కురిపించిన సాధనామృతం. లౌకికమైన ప్రవృత్తి విషయాల గురించి చెబుతూ నివృత్తి మార్గంలో ప్రవేశపెట్టే లౌకికము పరమార్థము ఉన్న సత్పురుషుని కథ ఇది. ప్రపంచంలో సుఖంగా జీవించాలనే ఉద్దేశ్యం ఉంటే ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ శరీరాన్ని సార్థకం చేసుకోవాలి. అనంత పుణ్య బలం వల్ల జీవునికి అదృష్టం కొద్దీ మానవదేహం లభిస్తుంది. ఈ శరీరంలో పరమార్థాన్ని తెలుసుకోగలిగే భాగ్యశాలి కోటికి ఒక్కరుంటారు. మానవ జీవితాన్ని సార్థకం చేసుకొనని వారి జన్మ నిరర్థకం. ఈ నరజన్మ యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ జన్మలోనే భగవద్భక్తిని సాధించవచ్చు. నాలుగు విధాల ముక్తి ఆత్మప్రాప్తి ఈ జన్మలోనే కలుగుతుంది. సత్పురుషుల చరణాలను ఆశ్రయించకపోతే జన్మకు హాని. ప్రాణులు జన్మించిన వెంటనే మృత్యుమార్గంలో పడతారు. ఈవాలో రేపో లేక ఎల్లుండో పోవలసిందే కాదని ఈ జన్మను విశ్వసిస్తే మోసపోతారు. ప్రపంచ వ్యవహారాలు చేసుకుంటూ అప్రయాసంగా పరమార్థాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్రపంచంలో సోమరితనం పనికిరాదు. అట్లే పురుషార్థంలో ఉదాసీనతకు ఉండకూడదు. ప్రేమతో సాయి కథలు వింటే శ్రేయస్సు కలిగి సాయి చరణాలయందు భక్తి అభివృద్ధి అవుతుంది. సుఖశాంతులు జ్ఞానం కలుగుతాయి. సాయిపై పూర్ణ ప్రేమ కలవారికి ఈ కథల నిధి అడుగడుగున సాయి చరణ కమలాల స్మరణను కలిగిస్తుంది. నిశ్శబ్దమైన దానిని శబ్దాలతో చెప్పడం, అతీంద్రియమైన దానిని ఇంద్రియాలతో సేవించడంలా ఈ కథామృత పానం ఎంత చేసినా తనివి తీరదు. మహాత్ముల లీలలు అతర్క్యం, వారి మహిమ అనిర్వచనీయం. వాణిని సంపూర్ణంగా వచించటానికి ఎవరు సమర్థులు కారు. నిత్యం ఈ కథలు చెవుల్లో పడుతుంటే సాయి ఎల్లప్పుడూ కళ్ళకు కనిపిస్తూ ఉంటారు. రాత్రి పగలు మనసులో, ధ్యానంలో, స్మరణలో, చింతనలో వారే ఉంటారు. జాగృత స్వప్నావస్థలలో కూడా వారే కనిపిస్తూ, కూర్చొని ఉన్నా, శయనించి ఉన్నా, భోజనం చేస్తున్నా, జనుల మధ్య ఉన్నా, వనంలో ఉన్నా, వస్తూ పోతూ ఉన్నా మన వెంటే ఉంటారు. చిత్తం చైతన్యంలో విలీనమైపోతుంది. ఇప్పుడు మరొక కథ. శ్రోతలు దీనిని శ్రద్ధగా వింటే మహాత్ముల దర్శనం కలిగి మనసు దృఢపడుతుంది. బాబా పైకి కనిపించేలా ఏమీ చేసేవారు కారు. తమ స్థానాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకపోయినా తాము కూర్చున్న స్థలంలోనే అన్నీ గ్రహించి జనులకు సకల అనుభవాలను కలిగించేవారు. మొఘలు సామ్రాజ్యానికి చెందిన నాందేడు నగరంలో పార్సీ మతస్థుడైన రతన్జీ అనే ప్రఖ్యాత వ్యాపారి ఉండేవాడు. అతడు లోకప్రియుడు, ధార్మికుడు, ధనవంతుడు. అతనికి ఎండ్లో బండ్లు, గుర్రాలు, పొలాలు ఉండేవి. అతని ఇంటర్ ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉండేవి. ఎవరు వచ్చినా వారిని నిరాశతో తిరిగి పంపేవాడు కాదు. అతని అంతరంగంలో ఎప్పుడూ చింత ఆవరించి ఉండేది. ఈశ్వరుని విధానంలో దుఃఖం లేని సుఖం ఎవరికీ లేదు. ఒకరికి ఒకటి, మరొకటికి మరొకరికి మరొకటి, ఏదో ఒక దుఃఖం వెంటనే ఉంటుంది. ఎవరైనా తను గొప్పవాణ్ణని, సర్వైశ్వర్యాలు ఉన్నవాణ్ణని అనుకుంటే దానికి వ్యతిరేకంగా అహంకారం అణిగేలాంటి పరిస్థితి కలుగుతుంది. రతన్జీ వచ్చే పోయే వారికి భోజనం పెడుతూ దీనుల దుఃఖాన్ని పోగొడుతూ సదా సుప్రసన్నుడై ఉన్నట్లు అందరికీ తోచిన పుత్రహీనుడవడం వలన అతనికి మనశ్శాంతి లేక సంపతలు ఉండి విఫలమయ్యాడు. అతనికి ఒకరి తరువాత ఒకరు 12 ఆడపిల్లలు కలిగారు, కానీ పుత్రుడు కలగలేదు. ఇక అతనికి సుఖమెక్కడిది? అతని మనసుకు శాంతెక్కడిది? ప్రేమ లేని హరికీర్తన, తాళస్వరం లేని గానం, యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడు శోభిస్తారా? నారాయణుడు ఒక్కడినైనా సుపుత్రుడిని ప్రసాదించడా అని రతన్జీ అనుదినము దుఃఖించేవాడు. అతని మనసు నిశ్చింతగా ఉండేది కాదు. దీనివలన అతడు ఎల్లప్పుడూ ఖిన్నుడై, చింతామగ్నుడై ఉండేవాడు. అన్నపానాలు రుచించేవి కావు. దేవా, నా ఈ కలంకాన్ని కడిగేసి, నన్ను నిష్కలంకుణ్ణి చేసి, వంశధారమైన ఒక పుత్రుణ్ణి ప్రసాదించి నా గౌరవాన్ని కాపాడు ప్రభు అని విలపించేవాడు. అతనికి దాసగును ఎందు గొప్ప భక్తి. తన మనసులోని బాధ అతనికి నివేదించగా అతడు, షిరిడి వెళ్ళు, నీ మనోరథం ఈడేరుతుంది. బాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు వందనం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకో. బాబా యొక్క విధానం అతర్క్యం అని దాసగును చెప్పాడు.
కొంతకాలానికి రతన్జీ నిర్ధారణ చేసుకుని షిరిడీ వెళ్ళాడు. మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు సాష్టాంగ ప్రణామం చేశాడు. పుణ్యరాశిలా ఉన్న సాయి మహారాజును చూచి అతని ప్రేమ ఉప్పొంగింది. పూల బుట్టలోంచి పూలమాలను తీసి ప్రేమతో బాబా మెడలో వేసి ఫలాలను అర్పించాడు. అతి వినమ్రుడై అతి ఆదరంగా బాబా వద్దకు వెళ్ళి కూర్చుని ప్రార్థించాడు. బాబా, జనులు మహాకష్టాలలో ఉన్నప్పుడు మీ పాదాల వద్దకు వెళితే వెంటనే మీరు వారిని రక్షిస్తారని విని ఎంతో ఆశతో మీ వద్దకు వచ్చాను, నన్ను అనుగ్రహించండి మహారాజా అని ప్రార్థించాడు. అప్పుడు బాబా అతనితో, ఇన్నాళ్లకు వచ్చావు, నాకేం దక్షిణ ఇస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడవవుతావు అని అన్నారు. హిందూ, ముసల్మాన్, పార్సీ ఎవరైనా సరే దర్శనానికి వచ్చి చరణాలకు వందనం చేస్తే బాబా వారిని అప్పుడప్పుడు దక్షిణ అడిగేవారు. అదైనా ఎంత కొంచెమే, ఒక్క రూపాయి లేదా రెండో ఐదో, ఒక్కోసారి తమ ఇష్టం వచ్చినట్లు శతసహస్రం దక్షిణ ఇచ్చాక ఇంకా ఇవ్వమనేవారు. అయిపోయినాయి అంటే అప్పు తీసుకుని రా అనేవారు. ఎక్కడ అప్పు దొరక్కపోతే అడగటం మానేసేవారు. తరువాత భక్తులతో, ఏం బాధపడకు, నీకు బోలెడన్ని రూపాయలిస్తాను, నా దగ్గర నిశ్చింతగా కూర్చో అనేవారు. ప్రపంచంలో ఒకరికి మరొకరు ఉన్నారు, మనకిక్కడ ఎవరూ లేరు, మనకు అల్లాయే అల్లా. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు. నాకు ఎవరన్నా ఒకటి ఇస్తే నేను వారికి 100 రెట్లు ఇస్తాను అని అనేవారు. గొప్ప లక్షాధికారిని సైతం పేదవానింటికి వెళ్ళి దక్షిణను అడిగి పట్టుకుని రమ్మని ఆజ్ఞాపించేవారు. గొప్ప శ్రీమంతుడైనా నిరుపేద అయినా వారు ఎక్కువ ఒకరు తక్కువ అని వారు తలిచేవారు కాదు. బాబా దక్షిణ అను మిషతో శ్రీమంతులను పేదవారింటికి పంపి వారికి నమ్రతను నేర్పేవారు. మహాత్ములకు ధనమెందుకు అని ఎవరికైనా శంక కలగవచ్చు. సాయి కోరికలు లేని వారైతే దక్షిణతో ధనంతో వారికి ఏం పని? భక్తులను ధనమడిగేవారు నిష్కాములు ఎట్లా అవుతారు? రాయిని, వజ్రాన్ని, రాగి నాణాన్ని, స్వర్ణ మొహరుని ఒకే విధంగా చూచేవారు ఎందుకు చేయి చాచి యాచించాలి? కడుపు నింపుకోవటానికి భిక్షనడిగే వారికి వైరాగ్య దీక్ష బూనినట్టి నిరుపేక్షకునికి, విరక్తుకునికి దక్షిణపై ఆపేక్ష ఎందుకు? అష్టసిద్ధులు చేతులు జోడించుకొని ఎవరి ద్వారం ముందు కూర్చున్నాయో, నవనిధులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టివారు ద్రవ్యాన్ని అనుకోవడం ఎందుకు? భక్తుల శ్రేయస్సు కొరకు జీవించే మహాత్ములకు, ఉత్తమ గుణ సంపన్నులకు ధనమెందుకు? ప్రథమ దర్శనంతో దక్షిణ పుచ్చుకొని పునఃదర్శనంలో మరలా దక్షిణ అడగటం లేదా దక్షిణ తెమ్మని కబురు పంపటం, ఇది ఏమిటి? మొదట చాలా కాలం వరకు బాబా ఏమీ పుచ్చుకునేవారు కాదు. కాలిపోయిన అగ్గి పుల్లలు ఏరుకొని జేబులు నింపుకునేవారు. భక్తులైనా కాకపోయినా ఎవరి వద్ద నుండి ఏమీ అడిగేవారు కాదు. దమ్మిడి, దుగ్గాని ఎవరైనా ఇస్తే దాంతో పొగాకు కానీ నూనె కానీ తెప్పించేవారు. వారికి పొగాకంటే ఇష్టం. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. ఈ చిలుము ఎప్పుడూ పొగ లేకుండా ఉండేది కాదు. దాని సేవ అపారం. రిక్త హస్తాలతో దక్షిణ లేకుండా మహాత్ముల దర్శనం చేసుకోవడం ఎట్లా అని ఏమైనా దక్షిణగా దమ్మిడి ఇస్తే జోబులో వేసుకునేవారు. ఎవరైనా ఎక్కువగా ఇస్తే దాన్ని అట్లే తిరిగి ఇచ్చేసేవారు. ఇట్లా చాలా కాలం గడిచాక సాయిబాబా యొక్క మహత్యం పెరిగి భక్తులు ఎక్కువగా రాసాగారు. విధిపూర్వకంగా పూజలు జరిగేవి. నిత్య పూజా విధానంలో సువర్ణ పుష్ప దక్షిణ సమర్పణ లేకుండా పూజ సమాప్తి కాదని పూజించేవారికి తెలుసు. రాజ్యాభిషేక సించనంలో అథవా పాదపూజలో పూజ సేవ చేసుకునేవారు దక్షిణలు ఇస్తారు. అట్లే గురు పూజలో కూడా దక్షిణ అవసరం. దక్షిణ ఇచ్చేవాడు ఉచ్చస్థితిని పొందుతాడని, సువర్ణదానం చేసినవాడు ఆత్మజ్ఞానుడవుతాడని, పరిశుద్ధుడవుతాడని వేదమంత్రాలలో ఉంది. గంధం దానం చేస్తే సౌమంగళ్యం, అక్షతలతో ఆయుష్ వర్ధనం, పుష్పాలు తాంబూల అర్పణలతో ఐశ్వర్యం, దక్షిణ దానంతో బహుధనం ప్రాప్తిస్తుంది. గంధాక్షతలు, పుష్పాలు, తాంబూలం, పూజా ద్రవ్యాలు అవసరమైనట్లుగా సువర్ణ పుష్ప దక్షిణ కూడా అవసరం. దేవతల పూజలో దక్షిణ అవసరం. అట్లే వ్రత ఉద్యాపనల్లో, వాయన దానాల్లో సువర్ణ దానం అవసరం. జగత్తులోని సర్వ కార్యకలాపాల మలుపులు డబ్బు కారణంగానే ఉంది. మానవుల పాప కర్మల ఫలితానికి విధించబడే జరిమానాను చెల్లించుకోవడమే దక్షిణ ప్రవహనం. దేవతా పూజలలో అవసరమైన దక్షిణ సత్పురుషుల పూజలలో ఎందుకు అవసరం లేదు? మహాత్ముల దర్శనానికి తమ తమ బుద్ధికి తోచినట్లు తలపోసి వస్తారు. ఎవరు ఏ కోరికతో వస్తారో తెలియదు.
రక్తిగా భజన చేయాలని ఒకరు, మహాత్ముల మనసులోని మాట చెప్తారుట దానిని తెలుసుకోవాలని ఒకరు, లేక వారిని పరీక్ష చేయాలని ఒకరు వస్తారు. ఒకరు దీర్ఘాయువును కోరుతారు, మరొకరు ఏనుగు బంగారం సంపద సత్పుత్ర పౌత్రులను కోరి వస్తారు. బాబా యొక్క అగాధ లీల విచిత్రం. ఎవరైనా వారిని హేళన చేయాలని వెళితే వారి దుర్బుద్ధి నశించి బాబా పాదాలపై పడేవారు, లేకపోతే నిరభిమానులై అనుతాపాన్ని పొందేవారు. సాధారణంగా భక్తులు ప్రపంచ విషయాలలో ఆసక్తులై ఉంటారు. దక్షిణ దానంతో వారి చిత్తశుద్ధి చేయాలని బాబా సంకల్పమై ఉండవచ్చు. యజ్ఞేన దానేన తపస అను ఈ శృతి వచనంలో దక్షిణ ప్రదానం సాధనోపాయమని స్పష్టంగా చెప్పి ఉంది. భక్తులు స్వార్థులు కాని పరమార్థులు కాని తమకు ఇష్టప్రాప్తి కావాలి అంటే తమ శ్రేయస్సు కొరకే తమ గురువుకు దక్షిణ ఇవ్వాలి. ప్రజాపతి దేవతలకు, దైత్యులకు, మానవులకు బ్రహ్మచర్యమైన పిదప దా అను ఒక అక్షరాన్ని ఉపదేశించారు. దేవతలు దా అంటే దమనం అంటే నిగ్రహంతో ఉండాలని, దయ కలిగి ఉండాలని అసురులు, దానమివ్వాలని మానవులు. ఇట్లా వారి వారి బుద్ధికి తోచినట్లు వారు గ్రహించారు. దేవతలు అన్యులు ఎవరో కాదు, భిన్న స్వభావం కలిగి ఉన్న మానవులే. ఉత్తమ గుణ సంపన్నులకు దేవతలు అని పేరు. అట్లే అసురులు కూడా మానవులలోనే ఉన్నారు. హింసాపరులు, దుష్టులు, క్రూరులు, లోభంతో మానవులను బాధపెట్టేవారు రాక్షసులతో సమానం. ఈ విధంగా మానవులు మూడు రకాలుగా ఉంటారు. లోభం ప్రధానంగా ఉన్న నరులను లోభం నుండి బాబా బయటికి లాగుతారు. భక్తుల హితాన్ని కోరే తైత్రీయోపనిషత్తు అనువాకం 11వ శృతిలో అనేక రకాల దానాలను ఆజ్ఞాపించి ఉన్నారు. దానము ఎప్పుడూ శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఏ దానము ఇవ్వకూడదు. ఏది ఇచ్చినా లజ్జతో ఇవ్వాలి. రాజాజ్ఞకు, శాస్త్రాజ్ఞకు భయపడాలి. వివాహాది శుభకార్యాలలో ఏవో బహుమతులు ఇవ్వడం మిత్రాచారం, లోక వ్యవహారం. బాబా భక్తుల హితార్థం నుండి వారి శ్రేయాన్ని కోరి దకారం అంటే దయ, దానం, దమనం కోరుతారు. త్రిదోషాలను నశింపచేయటానికి దా అను ఏకాక్షర స్వల్ప ఉపాయాన్ని గురువు శిష్యులకు సూచించారు. కామం, క్రోధం మరియు లోభం, ఈ మూడు ఆత్మోన్నతికి అశుభం, అడ్డు. వానిని జయించడం అతి కష్టం. శృతిలో చెప్పినట్లే స్మృతిలో కూడా ఇట్లే చెప్పి ఉంది. భగవద్గీత 16వ అధ్యాయం శ్లోకం 21లో కామ, క్రోధ, లోభాలు మూడు నరక ద్వారాలు, వీని వల్ల ఆత్మ వినాశనమవుతుంది, అందువల్ల వీనిని త్యజించండి. పరమదయాలవు అయిన సాయి భక్తుల శ్రేయస్సు కొరకే దక్షిణ అడిగి త్యాగాన్ని నేర్పించేవారు. బాబా దక్షిణతో జీవించేవారు కాదు. వారికి దక్షిణ భక్తుల మంచి కొరకే, కాకపోతే మరెందుకు? దక్షిణ వారి స్వార్థం కోసం కాదు. తమ భక్తులు దక్షిణ దానం చేస్తే శుద్ధ చిత్తులవుతారని వారి ఉద్దేశ్యం. పైన చెప్పిన వేదవచనానుసారం దక్షిణ ప్రదానం లేకుండా పూజ సంపూర్ణం కాదు. ఇక్కడితో దక్షిణ ప్రసంగాన్ని చాలిస్తాను. శ్రోతలు రతన్జీ యొక్క అద్భుత కథను వినండి. సాయి స్వరూపం ఎట్లు వ్యాపించి ఉందో గమనించండి. సాయి సేఠ్జీని దక్షిణ అడుగుతూ అతనికి విస్మయం కలిగేలా అతని పూర్వ వృత్తాంతాన్ని తెలుపుతూ, నాకిది వరకు 3 రూపాయలు 14 అణాలు ఇచ్చావు, ఇప్పుడు నా కోసం మిగతా ఏం దక్షిణ తెచ్చావో ఇవ్వు అన్నారు. ఇదే తనకు బాబా యొక్క ప్రథమ దర్శనం. ఇంతకు ముందెప్పుడూ షిరిడీ రాలేదు ఆ సేఠ్జీ. ఇది వరకు తనెప్పుడు వారికి దక్షిణ ఇచ్చానా అని గుర్తుకు తెచ్చుకోసాగాడు ఆ సేఠ్. తను ఎవరితోనూ పంపలేదు, అతనికి ఏమి అర్థం కాలేదు. తను వచ్చిన కారణం బాబాతో విన్నవించుకుని మరలా సాష్టాంగపడి చేతులు జోడించి కూర్చున్నాడు. నా పూర్వజన్మ పుణ్యం వల్ల మీ దర్శనం కలిగింది. నేను అల్పజ్ఞుణ్ణి, పూజార్చనలు యజ్ఞాలు నేనెరుగను, విధి వంచితుణ్ణి, దైవవశాత్తు మీ దర్శనం కలిగింది. మీరు త్రికాలజ్ఞులు, నా దుఃఖాన్ని మీరెరుగుదురు, దానిని దూరం చేయండి, దయామయ నన్ను నిరాశతో పంపకండి అని ప్రార్థించాడు. సాయినాథునికి దయ కలిగింది. వృధాగా చింతించకు, ఇప్పటి నుండి నీ చెడు కర్మ తొలగిపోతుంది అని ఊదీ ప్రసాదాన్ని అతని చేతిలో పెట్టారు. తమ కృపాహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి నీ మనోభిష్టాన్ని అల్లా తీరుస్తారు అని అతన్ని ఆశీర్వదించారు. బాబా ఆజ్ఞను తీసుకుని రతన్జీ నాందేడుకు వచ్చాడు. దాసకులతో షిరిడీలో జరిగిందంతా సవిస్తరంగా చెప్పి, సాయి మహారాజు నీకు ఇదివరకే 3 రూపాయల 14 అణాలు ఇచ్చానని అన్న మాటలు మాకేమాత్రం అర్థం కాలేదు, మీకేమైనా విని అర్థం స్ఫురించిందా అని అడిగాడు.
దాసగును ఆ మాటల సారాంశం ఏమై ఉంటుందా అని ఆలోచించాడు. అతనికి మౌల్వీ సాహెబ్ అను ఒక అవలియ గుర్తుకు వచ్చాడు. ముసల్మాన్ జాతీయుడైన మహాత్ముని వలె ప్రవర్తించేవాడు. హమాలి పని చేసుకుంటూ జీవనం గడిపేవాడు. వీరి చరిత్ర నాందేడులో అందరికీ తెలుసు. ఇతడు సేట్జీ ఇంటికి తరచు వచ్చేవాడు. ఈ ఉభయులకు పరస్పరం చాలా ప్రేమ ఉండేది. సేట్ అతనికి పూలు పళ్ళు అర్పించేవాడు. ఒకసారి సేట్జీకి ప్రేరణ కలిగి మౌల్వీకి విందు ఏర్పాటు చేశాడు. దాసగునుకు అది స్మరణకు వచ్చింది. ఆ రోజు మొత్తం ఖర్చు సరిగా బాబా చెప్పినట్లుగా 3 రూపాయల 14 అణాలు. అంతకంటే ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఈ ఖర్చు యొక్క రసీదు బాబా ఇవ్వటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సాయి మహారాజ్ జ్ఞాన రాశి. మసీదులోనే కూర్చుని భూత భవిష్యత్ వర్తమానాలలో ఎక్కడ జరిగినా దేన్నైనా చెప్పగలరు. సర్వజీవులలోనూ వారికి ఏకాత్మత ఉండటం వల్ల ఎవరికి ఎక్కడ ఏం జరిగినా వారికి తెలుస్తుంది. షిరిడీకి నాందేడుకు మధ్య చాలా దూరం ఉంది కదా. ఈ మహాత్ములిద్దరికీ పరస్పరం పరిచయం లేదు కదా. మరి బాబాకి ఈ తంతి వార్త ఎట్లా వచ్చింది? సాయి వేరు, మౌల్వీ వేరను భేదబుద్ధి వారిద్దరిలోనూ లేదు. మౌల్వీలోని ఆత్మయే సర్వాంతరాత్మ. ఈ ఏకాత్మత జ్ఞానాన్ని కలిగిన వారు ధన్యులు. ఈ ఇద్దరి ప్రాణం ఒకటే, జ్ఞానానుసంధానం ఒకటే, ఇద్దరూ ఒకే చైతన్య ఘన పరమాత్మ. వారికి సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా ఏ తీగలు లేకుండానే అవగతమవుతుంది. తరువాత మంచి రోజులు వచ్చి రతన్జీ భాగ్యం పండింది. అతని భార్య గర్భం ధరించి అతని ఆశ ఫలించింది. బాబా ఆశీర్వచనం సత్యమై ఒక శుభగడియలో భార్య పుత్రుని ప్రసవించింది. పుత్ర సంతాన ప్రాప్తితో ఎన్నో ఏళ్లు వర్షాలు లేని చోట అకస్మాత్తుగా వర్షం కురిసినట్లు రతన్జీకి పూర్ణ ఆనందం కలిగింది. తరువాత పుత్రిక కూడా జన్మించింది. పిమ్మట రతన్జీ సాయి దర్శనానికి వెళ్ళి వారి ఆశీర్వాదాన్ని పొంది మనోభీష్టం నెరవేరినందుకు సంతృష్టి చెందాడు. వసంతకాలంలో మామిడికాయలు 12 కాస్తే చేతికి అందేవి 4, కొన్ని ఫలించవు. అట్లే 12 సంతానంలో 4 బ్రతికారు. అందుచేత భాగ్యం కొద్దీ లభించిన దానితో ఆనందించాలని రతన్జీ ఏమీ దుఃఖపడలేదు. ఇక రాబో కథాసారం. సాయి స్థిర చరణాలన్నింటిలో నిండి ఉండి ఎక్కడ ఉన్నా వారి అనుభవాలు గ్రహిస్తారు. థానా నగరంలో చోల్కర్ అను ఒక పేదవాని భక్తికి బాబా ఎట్లా ప్రసన్నులయ్యారో వినండి. మునుపు ఎన్నడూ చూడని బాబాకు ఎట్లా మొక్కుకున్నాడు, ఎట్లా అతని మనోరథం ఈడేరింది తెలుసుకోండి. స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాత్పంతు విరచితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో రతన్జీ సాయి సమాగమనము అను 14వ అధ్యాయము సంపూర్ణం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత 15వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఎవరికి అనంత పుణ్యం ఫలిస్తుందో వారికే సాయి దర్శన భాగ్యం కలుగుతుంది. వారికి పరమార్థం సిద్ధిస్తుంది. వారిని త్రివిధ తాపాలు బాధించవు. శ్రోతలారా, దయచేసి ఒక్క క్షణం గురుధ్యానం చేసి ఆదరంగా ఈ చరిత్రను ఆలకించండి. అనంత సాగరం ఎంత నిండి ఉన్నా నదులను వెనుకకు మళ్లించదు. అట్లే వర్షించే మేఘాలకు కూడా చోటును ఇస్తుంది. నిర్మల గంగాజలం కానీ, ఊళ్ళోని మురికి కాలువ నీరు కానీ సాగర గర్భంలో రెంటికి చోటుంటుంది. పైగా సాగర సంగమంతో అవి నిర్మలమవుతాయి. అట్లే శ్రోతలు సత్కథ శ్రవణంతో శ్రద్ధ వలన సాఫల్యతను పొందుతారు. శ్రద్ధ మరియు సహనాలతో సాదరంగా ఈ కథామృతాన్ని సేవిస్తే ప్రేమతో కూడిన భక్తి కలిగి శ్రోతలు కృతకృత్యులవుతారు. భక్తులకు పరమ ప్రాప్తి, శ్రోతలకు భక్తి మరియు ముక్తి, భావార్థులకు సుఖశాంతులు, సకల జనులకు విశ్రాంతి కలుగుతుంది. గురుముఖం నుండి వెలువడిన మధుర కథ వింటే భవ భయ వ్యధ నిరసనమవుతుంది. శ్రోతల చిత్తానికి ఆనందం కలిగి ఆత్మ స్వయం ప్రకటమవుతుంది. ఈ అధ్యాయంలో ఒక భక్తుడు సాయికి మొక్కుకోవటం, ఆ భక్తునికి దర్శనమిచ్చి సాయి ప్రసన్నుడవటం వినండి. పిల్లి తన పిల్లలకు పాలిచ్చి బయటకు వెళ్ళి మరలా వెంటనే వస్తుంది. దాని పిల్లులు అప్పుడే ప్రాలు తాగినా మరలా పాలు త్రాగటానికి పరిగెత్తుకొని పోయి తల్లి పైన పడతాయి.
తల్లి ఒక్క క్షణం విసుక్కున్నా పిల్లలను విదిలించినా వెంటనే శాంతంగా కూర్చుని పాలిస్తుంది. పిల్లలు తీక్షణమైన గోళ్లతో స్తనాలను ప్రేమగా గోకుతూ ఉంటే పాలు బాగా చేపుతాయి. పిల్లల ప్రేమకు తల్లికి పాలు ఉత్పన్నమైనట్లు సాయి పాదాల యందు మనకు ఉన్న ప్రేమ వారి హృదయాన్ని ద్రవింపచేస్తుంది. ఒకసారి హరిభక్త పరాయణుడైన దాసగుని యొక్క శ్రావ్యమైన సంకీర్తన శ్రీ కౌపీనేశ్వరాలయం మందిరంలో తానా జనులు ఏర్పాటు చేశారు. దాసగును భక్తులు కోరితే కదా సంకీర్తన చేసేవాడు, కానీ ఏమీ తీసుకునేవాడు కాదు. నడుముకు దోవతి చుట్టుకున్నా పైన ఏమీ తొడుక్కునేవాడు కాదు, తలపైన ఏమీ ఉండేది కాదు. ఎందువలన ఇట్టి దుస్తులు ధరించేవాడో ఆ కథను వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి షిరిడీలో దాసగును సంకీర్తన చేయడానికి అంగరక ఉత్తరయ్యం తలపాగా మొదలగు దుస్తులు ధరించి బయలుదేరాడు. శిష్టాచారానుసారంగా ఆనందంతో బాబాకు వందనం చేయగా, బాబా వాహ్వా, పెళ్లి కొడుకులు అలంకరించుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. కీర్తన చేయటానికి అని దాసకును జవాబిచ్చాడు. ఇంత ప్రయాసపడి ఈ అంగారక, కండువ, తలపాగా ఇవన్నీ ఎందుకు ధరించావు? శరీరం పైన భారం, ఇవన్నీ ఇప్పుడే తీసివేయి అన్నారు. అట్లే బాబా ఆజ్ఞానుసారం దాసగును వానిని తీసివేసి బాబా చరణాలపై ఉంచాడు. అప్పటి నుండి దాసగును కీర్తన సమయంలో ఎల్లప్పుడూ చేతుల్లో చిరుతలు, కంఠంలో మాల తప్ప ఏమీ ధరించేవాడు కాదు. ఇది ప్రబుద్ధులలో ప్రబుద్ధుడు, ప్రసిద్ధుడు అయిన నారదునిచే ప్రారంభమైన కీర్తనా పద్ధతి. హరిదాసుకు ఆదర్శమైంది. దీనిని బాహ్య అలంకారం అవసరం లేదు, అంతఃకరణ శుద్ధి ఉండాలి. నారదుడు అర్ధ శరీరాన్ని మాత్రం వస్త్రాలతో కప్పుకొని వీణా చిరుతలు వాయించుకుంటూ నోటితో హరినామ సంకీర్తన చేస్తూ ధ్యానమగ్నుడవుతాడు. సాయినాథుని కృప వల్ల దాసకును మహాత్ముల కథలు స్వయంగా రచించి వానిని చెప్పటంలో ఖ్యాతి చెందాడు. సాయి చరణభక్తిని, సాయి ప్రేమను ఎంతో పెంపొందించాడు. దీనికి భక్త శిరోమణి నానా చందోర్కర్ ఉపకారం కూడా మూల కారణం. దాసకును షిరిడీకి రావటానికి కారణం చందోర్కరే. అక్కడక్కడ దాసకును సాయి భజన కీర్తన చేసేవాడు. పూనాలో షోలాపూర్ ప్రాంతంలో బాబా ఖ్యాతి అది వరకే విస్తరించి ఉంది, కానీ ఈ కొంకణ ప్రాంతంలో బాబాపై భక్తిని వ్యాపింపచేసింది దాసగును మరియు చందోర్కర్. బొంబాయి ప్రాంతంలో సాయి భక్తి ప్రబలినందుకు కూడా కారణం వీరిద్దరే. సాయి దయామయుడు వీరి ద్వారా ప్రకటమయ్యారు. శ్రీ కౌపీనేశ్వరాలయం మందిరంలో హరినామ జయ జయకారాలతో సాయి యొక్క కృపను తెలుపుతూ కీర్తన చేస్తున్నాడు దాసగును. కీర్తనకు అనేక మంది వచ్చారు. ఒకరికి హరిదాసు యొక్క హావభావాలు, ఒకరికి వారి గానం, ఒకరికి వారి నృత్యం, మరొకరికి భక్తి యందు రుచి ఉంటుంది, మరొకరికి కథల యందు ఆసక్తి ఉంటుంది, కొందరికి హరిదాసు గారి హాస్యం ఇష్టముంటుంది. ఇట్లా హరిదాసు యొక్క యోగ్యతలను ఎంచు వారు ఎంతోమంది శ్రోతలు వచ్చి ఉన్నారు. కానీ శ్రవణంలో శ్రద్ధ భక్తి కలిగి ఈశ్వరుని యందు ప్రీతి కలిగి ఉన్న శ్రోతలు అరుదుగా ఉంటారు. ఎడతెరపి లేకుండా ఎప్పుడూ శ్రవణం చేస్తున్నా అజ్ఞానాన్ని తొలగించలేని ఆ శ్రవణం వలన ఏం ప్రయోజనం? చోల్కర్ అను ఒక శ్రద్ధగల వ్యక్తి సాయి లీలలు విన్నాడు. అతని హృదయంలో ప్రేమ ఉప్పొంగింది. బాబా ఓ కృపాలువా, నన్ను అనుగ్రహించు అని మనసులో అనుకున్నాడు. పాపం అతడు ఒక పేద గుమాస్తాగిరితో తన కుటుంబాన్ని పోషించలేని అసమర్థుడు. ప్రభుత్వ ఉద్యోగం లభించాలని బాబాపై భారం వేశాడు. మా కోరిక పూర్తిగా తీరితే 1000 మందికి భోజనం పెడతాం లేదా శతదానాలు చేస్తాం అని శ్రీమంతులు మొక్కుకుంటారు. కానీ నిర్ధనుడైన చోల్కరుణకు మొక్కుకోవాలని కోరిక కలిగింది. సాయి చరణాలను ధ్యానించి, బాబా నా పేద సంసారం, నా ఉద్యోగంపైనే ఆధారం, జీతం ఖాయం కావాలంటే పరీక్ష వ్రాసుకోవాలి, పరిశ్రమ చేసి పరీక్ష వ్రాసినా పాసు కాకపోతే గుమాస్తా ఉద్యోగం ఊడుతుంది, మీ కృపతో పాసైతే మీ పాదాలకు సాదరంగా నమస్కారం చేసుకుని మీ పేరున పట్టికి బెల్లం పంచిపెడతాను అని దీనంగా మొక్కుకున్నాడు. మొక్కుబడి చెల్లించడానికి ఆలస్యం కాకూడదు. ఈవేళ రేపు అని రోజులు గడిచిపోకూడదు. డబ్బు ఆదా చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో ఎట్లా వెళ్ళాలి? విశాలమైన సఖ్యాద్రిని దాటవచ్చు, కానీ సంసారమును గడపను దాటటం అతి దుర్లభం. చోల్కర్ డబ్బు ఆదా చేసి మొక్కుబడి త్వరలో తీర్చుకోవాలనని టీలో చక్కెర వేసుకోకుండా త్రాగేవాడు. కొంతకాలం అట్లా గడిచాక షిరిడీ వెళ్ళి తన మొక్కును తీర్చుకున్నాడు. సాయి దర్శనం చేసుకుని వారి చరణాలకు సాష్టాంగ వందనం చేసి ఆహ్లాద పరిపూర్ణ హృదయుడయ్యాడు. నిర్మల మనసుతో బాబాకు శ్రీఫలాన్ని అర్పించి అందరికీ పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు.
ఈరోజు నా మనోరథం ఈడేరింది, నా జన్మ సఫలమైంది అని సాయి దర్శనంతో చాలా ఆనందించాడు. చోల్కర్ జోగ్ వద్ద అతిథిగా ఉన్నాడు. వారిద్దరూ లేవగా బాబా జోగ్గుతో, ఇతనికి బాగా ఎక్కువగా చక్కెర వేసి టీ ఇవ్వు అని అన్నారు. ఆ మాటలు విని చోల్కర్ ఆశ్చర్యపడ్డాడు. ఆనందాశ్రువులతో బాబా చరణాలపై శిరస్సునుంచాడు. బాబాకు అసలు టీ అంటే ఏమో తెలియదు, ఇప్పుడు అది ఎందుకు గుర్తుకు వచ్చింది అని జోగ్గుకు కుతూహలం బయలుదేరింది. చోల్కర్ యొక్క భక్తి విశ్వాసాలు దృఢపరచాలని బాబా ఉద్దేశం. మరలా అతని భావాన్ని సూచిస్తూ, నువ్వు చక్కెరను త్యజించి నియమాన్ని పాటించి త్వరలో మొక్కు తీర్చుకోవాలనుకున్నావు, నీ విధి గుప్తంగా దాచి ఉంచినా నాకు సమస్తం తెలుస్తుంది, మీరెవరైనా సరే ఎక్కడున్నా సరే భక్తిభావంతో నా ఎదుట చేతులు చాచిచే నేను మీ భక్తానుసారం రాత్రింభవళ్ళు మీ వద్ద నిలబడి ఉంటాను. నా శరీరం ఇక్కడే ఉన్నా మీరు సప్త సముద్రాల కవతల ఉండి ఏం చేస్తున్నా తక్షణమే నాకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, మీ వెంట నేనుంటాను. మీ హృదయమే నా గృహం, నేను మీ అంతర్యామిని. మీ హృదయాలలో ఉన్న నన్ను మీరు నిత్యం పూజించండి. సర్వజీవులలోనూ నేను అంతర్యామిగా ఉన్నాను. యాదృచ్ఛికంగా ఇంట బయట అథవా మార్గంలో మీకెవరు కలిసినా వారిలో నేనే ఉన్నాను అని భావించండి. క్రిమి కీటకాలలో, జలచరాల్లో, కేచరాల్లో, కుక్కల్లో, పందుల్లో, అన్ని ప్రాణులలో నేనే సర్వత్రా నిండి ఉన్నాను. నిరంతరం నన్ను మీ ఆత్మగానే గ్రహించండి. నన్ను ఇట్లా తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు. ఈ మాటలు కొంచెం కనిపించినా విని అర్థం గంభీరమైనది. ఈ విధంగా బాబా చాతుర్యంగా ఎవరి ఆంతర్యంలో ఏముందో దానిని వారికి ఆ అనుభవాలను కలిగించేవారు. బాబా యొక్క అమూల్యమైన మాటలు భక్తుల హృదయాలలో ప్రవేశించి వారిని నిర్మలం చేసి ప్రేమను భక్తిని కలిగిస్తాయి. చాతక పక్షి యొక్క తృష్ణను పరిహరించటానికి మేఘాలు వర్షిస్తాయి, దాని పరిణామంగా భూమంతా తడుస్తుంది. అదేవిధంగా చోల్కర్ ఎక్కడివాడో దాసకును కీర్తన నిమిత్తంగా మొక్కుకుంటే బాబా ప్రసన్నులై అతని కోరిక తీర్చారు. అవకాశం వచ్చినప్పుడు భక్తులకు హితోపదేశం చేయాలని బాబా తత్పురుషులై ఉంటారు. కనుక చోల్కరుని కేవలం నిమిత్తమాత్రునిగా చేసి భక్తులందరికీ హితాన్ని బోధించారు. ఇది బాబా యొక్క కళా కౌశల్యం. అటువంటిదే మరొక కథను వర్ణించి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. ఒకసారి బాబా మసీదులో తమ ఆసనంలో కూర్చొని ఉండగా వారి ఎదుట ఒక భక్తుడు కూర్చొని ఉన్నాడు. అతడు ఒక బల్లి కిచకిచమని పలకటం విన్నాడు. బల్లి పలికిన, బల్లి పైన పడ్డా భవిష్యత్తులో జరిగేదాన్ని సూచిస్తుంది అని జిజ్ఞాసుతో అంటుంటారు కదా. కనుక బాబాను అడిగాడు, మీ వెనుక గోడపైన బల్లి పలుకుతూ ఉంది, దాని అర్థం ఏమిటి? అది శుభశకునం కాదు కదా అని ప్రశ్నించాడు. బాబా అతనితో, ఔరంగాబాదు నుండి తన సోదరి వస్తోందన్న ఆనందంతో బల్లి అరుస్తోంది అని అన్నారు. బల్లికి తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, సంసారం ఉంటాయా? బాబా వినోదానికి అట్లా చెప్పి ఉంటారని నెమ్మదిగా కూర్చున్నాడు. ఇంతలో బాబా దర్శనానికి ఒక గృహస్థుడు ఔరంగాబాదు నుండి గుర్రం పైన వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతనికి ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంది. దానా లేకుండా గుర్రాలు నడువవు, వాని కోసం శనుగలు కొని తేవాలి అని గోనె సంచిని తిరగేసి దులిపాడు. అందులో నుండి భూమిపై ఒక బల్లి పడి గాబరా పడుతూ అందరూ చూస్తుండగా సరాసరి గోడపైకి ప్రాకిపోయింది. బల్లి పలికిన దానికి అర్థమేమిటని ప్రశ్నించిన వానితో, బాబా ఇదే ఆ బల్లి సోదరి, సరిగ్గా చూడు అని అన్నారు. బల్లి శబ్దం వస్తున్న వైపు వయ్యారంగా వెళ్ళింది. చాలా రోజులకు కలుసుకున్న ఇద్దరు అక్క చెల్లెండ్రు ప్రేమగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ముద్దుడుకొని పరస్పరం కలుసుకొని గిరగిరా అడ్డదిడ్డంగా సంతోషంగా తిరిగాయి. ఎక్కడి ఔరంగాబాద్ నగరం, ఎక్కడి షిరిడి? అకస్మాత్తుగా గుర్రంపై ఒకడు బల్లితో సహా రావటం, బల్లి ఔరంగాబాదు నుండి సంచిలో దూరి సమయానికి సరిగ్గా ఎట్లా వచ్చింది, బల్లి పలకటం, దానికి అర్థం చెప్పమని ఒకరు ప్రశ్నించటం, వెంటనే బాబా అర్థం చెప్పి అనుభవాన్ని కలుగు చేయటం, మహాత్ములు ఇటువంటి అనుపమ యోజనాలతో భక్తుల విశ్వాసాన్ని దృఢం చేస్తారు. ఇక్కడ జిజ్ఞాసతో ఎవరూ ప్రశ్నించకపోతే సాయి యొక్క మహిమను ఎట్టు గ్రహిస్తారు? అనేక సార్లు అనేక బల్లులు అరుస్తుంటాయి, ఎవరు వాని అర్థం, వాని విషయం ఎవరు ఏమి అని ప్రశ్నిస్తారు? సారాంశం, ఈ ప్రపంచం యొక్క లీల అర్థం కాకుండా గుప్తంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బల్లి పలికితే అనర్థమని సూచకమని, కృష్ణ కృష్ణ అనుకుంటే అశుభం తొలగిపోతుందని అంటారు. కానీ బాబా యొక్క చమత్కారం భక్తులకు తమపై విశ్వాసం కుదరాలని ఈ యుక్తిని పన్నారు. ఈ అధ్యాయాన్ని ఆదరంగా పఠించి వినయమంగా
ఆవర్తనం చేసిన వారి కష్టాలు బాబా నివారిస్తారు. ఇది నిశ్చయంగా గుర్తుంచుకోండి. అనన్య భావంతో బాబా చరణాలపై శిరస్సును ఉంచే వారికి త్రాత, కర్త, హర్త, అభయదాత వారు ఒక్కరే. భక్తుల శ్రేయస్సు కొరకు నా యొక్క అనుభవాలలోని మర్మాన్ని చెబుతున్నాను. సంపూర్ణ జగత్తులో నేను ఒక్కనే, నాకంటే వేరుగా మరొకటి లేదు, త్రిలోకాలలో కూడా నేనే అను ఇటువంటి అద్వైత భావమున్న చోట భయానికి తావెక్కడుంటుంది? అక్కడ నిరహంకారం, నిరభిమానం, పూర్ణ జ్ఞానం నిండి ఉంటుంది. ఈ సాయి ప్రేమ విలాసాన్ని ఉల్లాసంగా శ్రవణం చేస్తే మనసు ప్రసన్నమవుతుంది, ప్రశాంతి, జ్ఞానం కలుగుతుంది, మహాత్ముల మహిమ అర్థమవుతుంది. శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో 15వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సాయి సచ్చరిత 16వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. రాజాది రాజ చక్రవర్తి, శాంతి సింహాసనమూర్తి, స్వానంద సామ్రాజ్యాధిపతి గురు మహారాజా, మీకు అనన్య భక్తితో నమస్కరిస్తున్నాను. అభేద భక్తి, సహజ స్వరూప స్థితి మీకు ఇరుప్రక్కల వింజామరలు విచ్చుతాయి. స్వానుభూతి, సత్య ప్రతీతి ఆచారంగా మీకు గాలి విసురుతాయి. ఆత్మస్థితి మీ ఛత్రధారి, శాంతి సంవిత్తి మీ వేత్రధారి, మాయామోహాలు, షడ్వికారాలు మీ వద్ద క్షణమైనా నిలువవు. మీ కొలువు యొక్క గొప్పదనం మీ చిన్మయ ప్రకాశం విశిష్ట ఆనందాన్ని కలిగిస్తుంది. విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానం, శ్రవణ మనన నిధి ధ్యాసనం, స్వస్వరూపానుసంధానం, సాక్షాత్కారం అను అష్ట ప్రధాన సేవకులతో విరాజిల్లు మీకు శాంతి, దాంతి, దివ్యమనులు, కంఠాభరణాలు. వేదాంత సాగర సుధ తరంగిణి మీ మధురవాణి. పదునైన జ్ఞాన ఖడ్గ ప్రహరంతో నరకటానికి చాచిన మీ హస్తాన్ని చూసి గడగడా వణుకుతుంది భవవృక్షం. జయ నిరంజన, అవ్యయ, గుణాతీత యోగిరాజ, మీరు దీనులను ఉద్ధరించటానికి పరోపకారార్థమై శరీరాన్ని ధరించారు. గత అధ్యాయంలో భక్తుని మనోవాంఛను తీర్చి అతని మనసుకు విశ్వాసం కలిగేలా అనుభవాన్ని ఇచ్చిన కథను విన్నారు. సద్గురువు ఎల్లప్పుడూ ఏ కోరికలు లేనివారు. వారి కోరికలు శిష్యులు ఏం తీర్చగలరు? వారిల కోరికలన్నీ తీర్చి వారిని నిష్కాములుగా చేస్తారు. భక్తిగా పత్రి, పుష్పాలు, ఫలాలను అర్పిస్తే ప్రేమతో స్వీకరిస్తారు. అదే దురభిమానంతో అర్పిస్తే అక్కడికక్కడే తిరస్కరిస్తారు. సచ్చిదానందాలకు ఆలవాలమైన వారికి బాహ్యోపచారాల అవసరం ఏముంటుంది? వారు భక్తి శ్రద్ధలతో చేసిన సేవను సంతోషంగా అంగీకరిస్తారు. తమకేమీ తెలియనట్లు ప్రవర్తిస్తూ అజ్ఞానులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. వారు గౌరవ మర్యాదలను అతిక్రమించకుండా మధురంగా బుద్ధి చెబుతారు. కనుక ఇతర సాధనాలన్నీ మాని గురుసేవలో లీనమవ్వండి. అట్టి సేవలో పని దొంగలు పనికిరారు. చాతుర్యం ఏమాత్రము కనిపించినా సాధకులు అపాయంలో చిక్కుకుంటారు. గురువు పాదాల యందు విశ్వాసం ఉంచాలి. శిష్యులు స్వయంగా ఏం చేయగలరు? సద్గురువే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తారు. అపాయాలను తొలగించి ఉపాయాలను గురువే చూపిస్తారు. సద్గురువు సమానమైన దాత, మరొకరు త్రిభువనాలలో ఉండరు. అట్టి పరమ శరణ్యమైన గురువుకు అనన్య శరణు పొందండి. గురువును చింతామణితో పోల్చుదాము అని అంటే చింతామణి కేవలం కోరుకున్న దానిని మాత్రమే ఇస్తుంది. కానీ గురువు ఆలోచనకు అందని అచింత్య వస్తువును ప్రసాదించి భక్తులకు పరమాశ్చర్యాన్ని కలిగిస్తారు. గురువును కల్పతరువుతో పోల్చుదామా అంటే అది కేవలం కల్పిత వస్తువులనే ఇవ్వగలదు. కానీ గురువు కల్పనకు అందని అకల్పితమైన నిర్వికల్ప స్థితిని ప్రసాదిస్తారు. కామధేనువు కావాలనుకున్న దానినే ఇస్తుంది. కానీ గురువు ప్రసాదించే పదవిని వారు తప్ప మరెవరివ్వగలరు? ఇప్పుడు శ్రోతలు బ్రహ్మజ్ఞానం ప్రాప్తి కొరకు వచ్చిన ఒక వ్యక్తి బాబా ఎట్లా ఉపదేశించి అతనికి సంతృప్తి చేశారో వినండి. మహాత్ములు ఎప్పుడూ నిష్కాములు, ఏ కోరికలు లేని పరిపూర్ణులు. భక్తులు అనేక తీరని కోరికలతో అతృప్తులుగా ఉంటారు. ఒకరు పుత్ర సంతతిని కోరుతారు, మరొకరు అఖండ రాజ్య సంపత్తిని కోరుతారు, ఒకరు భావభక్తిని కోరుతారు, భవ నిర్ముక్తిని కోరుకునేవారు కోటికొక్కరు ఉంటారు. బాబా యొక్క ప్రఖ్యాతి విని ధన సంచయాలలో నిమగ్నుడై ఉన్న ఒక వ్యక్తికి బాబా దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది. గృహంలో అతనికి సంతతి, సంపద ఎందరో దాసదాసీలు ఉన్నారు. ఏ కొరత లేదు. బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని, ఉదార స్వభావుడు,
వారిని నేను బ్రహ్మజ్ఞానాన్ని అడుగుతాను అని దాంతో నేను ధన్యుణ్ణి అవుతాను అని అనుకున్నాడు అతడు. అప్పుడు అతని మిత్రుడు, బ్రహ్మను తెలుసుకోవటం సులభం కాదు, నీ వంటి లోబికి బ్రహ్మజ్ఞానం లభించటం దుర్లభం అన్నాడు. భార్య పిల్లలు సంపద ఇవన్నీ కూడా సుఖాలు కలుగజేయవు. ఇంద్రియ శక్తి క్షీణించిపోయిన తరువాత తన్నెవరూ గౌరవించనప్పుడు, ఏ పని చేయలేక ఊరికే కూర్చున్నప్పుడు బ్రహ్మ గురించి కలలు కంటారు. అట్లే ఆ వ్యక్తికి బ్రహ్మ జిజ్ఞాస కలిగింది. చేతిలో అతుక్కున్నట్లు డబ్బు బయటికి రాలకపోతే అతని కోరికలు ఎట్లా తీరుతుంది? అయినా అతడు రాను పోను టాంగా బండి మాట్లాడుకొని బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలనే కోరికతో షిరిడీకి బయలుదేరి వచ్చాడు. సాయి చరణాలకు నమస్కరించి వారి దర్శనం చేసుకున్నాడు. సాయి పలికిన మధురవచనాలను శ్రోతలు శ్రవణం చేయండి. ఈ సాయి కథ కల్పతరువు. ఇది శ్రోతల శ్రద్ధ అభివృద్ధి అయిన కొద్దీ మధుర రస ఫలాలను ప్రసాదించి భోక్తల కోరికలను తీరుస్తుంది. అతడు, బాబా నాకు బ్రహ్మను చూపించండి, షిరిడీ బాబా అతి త్వరగా బ్రహ్మను చూపిస్తారని జనులందరూ అంటున్నారు, అందుకని ఇంత దూరం ఎంతో ప్రయాసపడి వచ్చాను అని అన్నాడు. బాబా అతనితో, బ్రహ్మను ఇప్పుడే చూపిస్తాను, ఇక్కడే ఆలస్యం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు. అసలు నీ వలే బ్రహ్మను అడిగేవారే చాలా దుర్లభం. ధన సంపత్తులు ఇమ్మని అడుగుతారు, ఆపదలు రోగాలు నివారించమని అడుగుతారు, లౌకికమైన గౌరవ మర్యాదలు రాజ్య పదవులు కావాలంటారు, అంతా ఎప్పుడూ సుఖాలనే అడుగుతుంటారు. కేవలం ఐహిక సుఖాల కోసమే ప్రజలు షిరిడీకి పరిగెత్తుకుని వచ్చి ఫకీరైన నన్ను భజిస్తారు, కానీ బ్రహ్మజ్ఞానం కావాలని ఎవరూ అడగరు. నీలాంటి వారు అరుదు. నేను బ్రహ్మ జిజ్ఞాసుల కొరకు ఇక్కడ తప్పించిపోతున్నాను. ఇవాళ నాకు పర్వదినం. సూర్య చంద్రుడు నియమంగా ఉదయించటం, అస్తమించటం, ప్రకాశాన్ని ఇవ్వటం పరబ్రహ్మ కారణంగానే గ్రీష్మ వసంతాది ఋతువులు, ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ప్రజాపతి మొదలగు వారు నియమంగా ప్రవర్తించటానికి మూల కారణం బ్రహ్మ. అందువల్ల శరీరం వదిలిపోకముందే బ్రహ్మజ్ఞానాన్ని సాధించాలి, లేకపోతే వెంటనే మరలా జన్మించడం, మరలా చావడం అనే పునరావర్తన తప్పదు. బ్రహ్మను తెలుసుకోకుండా శరీరం పతనమైతే పునరుజ్జననం, సంసార బంధనం వెంట పడక తప్పవు. బ్రహ్మనే కాదు, నీకు సర్వం చూపిస్తాను, ముందుగా నఖశిఖాంతం నిన్ను చుట్టుకున్న మాయను బయటకు తీస్తాను అని అన్నారు బాబా. ఎంతటి సుధామధురవాణి! ఇది కేవలం అద్వైత సుఖాలకు గని, సంశయాందోళనలతో ఉన్నవారిని ఉద్ధరించే సమర్థత గల వచనం. అహర్నిశలు రమణీయమైన సుఖ ప్రలోభాలలో మునిగిపోయిన వారిని కూడా బాబా మాటలు విహితాచరణలో ప్రవేశపెడతాయి. చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖాలు లభిస్తాయి, మహేంద్రుడు ప్రసన్నమైతే స్వర్గభోగాలు సంపత్తి లభిస్తాయి, కానీ గురువు ప్రసన్నుడైతే దుర్లభమైన అలౌకికమైన బ్రహ్మను చూపించగలరు. గురువుకు సమాన దాతలు లేరు. అట్టి గురువు యొక్క మధుర గాథను శ్రవణం చేస్తే సంసార దుఃఖాలను మర్చిపోతారు. బ్రహ్మజ్ఞానాన్ని అడిగిన వ్యక్తికి బాబా ఎట్లా పాఠం చెప్పాడో వినండి. అతన్ని ఇట్లే కొంతసేపు కూర్చోబెట్టి తను వచ్చిన విషయం గుర్తుకు రాకుండా అతన్ని అన్య విషయాలలో లీనం చేశారు. ఒక కుర్రవాణ్ణి పిలిచి వెంటనే నందు వద్దకు వెళ్ళి, బాబా అత్యవసరంగా 5 రూపాయలు అప్పిమ్మన్నారని అడిగి పట్టుకురమ్మన్నాడు. కుర్రవాడు నందు ఇంటికి వెళ్ళగా తలుపుకు తాళం వేసి ఉంది. ఆ సమాచారాన్ని వచ్చి బాబాకు చెప్పాడు. బాబా మరలా బాలా ఇంటికి వెళ్ళి రూపాయలను అడిగి తీసుకురా అని పంపారు. బాలా కూడా ఇంట్లో లేడు అని కుర్రవాడు వచ్చి తిరిగి వచ్చి చెప్పాడు. ఇట్లే మరలా ఒకరిద్దరి వద్దకు బాబా కుర్రవాణ్ణి పంపారు. అటు ఇటు తిరిగి కుర్రవాడు అలసిపోయాడు, కానీ ఏమీ ఫలించలేదు. అంతజ్ఞాని అయిన బాబాకు నందు అథవా బాల అప్పుడు ఇంట్లో లేరని పూర్తిగా తెలుసు. అటువంటి సాక్షాత్ బ్రహ్మ అయిన సాయికి 5 రూపాయలు అవసరమని, అవి లభించలేదని అర్థం కాదు. బ్రహ్మజ్ఞానం కోరిన వానికి పాఠం చెప్పాలని అట్లా చేశారు. ఇంటికి బంధువులు వస్తే వారి కొరకు తయారు చేసిన మృష్టాన్నం హల్వా ఇంట్లో అందరికీ లభించే విధంగా ఆ బ్రహ్మ భోక్తను నిమిత్తం చేసి బాబా సకల భక్తుల శ్రేయస్సు కొరకు ఉపదేశం చేశారు. బ్రహ్మను కోరిన వాని యొక్క జోబులో 250 రూపాయలు నోట్ల కట్ట ఉన్న విషయం బాబాకు తెలుసు. అతనికి విషయం తెలియదా? అతని కళ్ళు జోబులో ఉన్న నోట్ల కట్టపై లేవు. బ్రహ్మ సాక్షాత్కారం కావాలని కోరి వచ్చిన వ్యక్తికి సాయికి 5 రూపాయలు అప్పుగా, అది 1 గంట కోసం ఇవ్వటానికి మనసు రాలేదు. సత్యవచనుడైన సాయి మహారాజుకు ఆ కొంచెం డబ్బు అప్పు ఇవ్వాలని అనిపించినా మనసులోని వికల్పం మట్టు తగిలింది. అంటే 5 రూపాయలు అప్పుగా కూడా ఇవ్వలేని మూర్తి భవించిన లోభమే అతడు. అదే మరెవరైనా బాబా యందు నిజంగా ప్రేమ కలవారు, బాబా ఇట్లా అప్పు కావాలనుకున్నప్పుడు ఇదంతా కళ్ళతో చూస్తూ ఉండగలరా? తన మోహంతో నిండి ఉన్న అతని మనసుకు బాబాకు డబ్బు ఇవ్వాలి అనిపించలేదు, సరికదా? ఊరికే కూడా కూర్చోలేక, బాబా త్వరగా బ్రహ్మను చూపించు అని అడుగుతున్నాడు. బాబా, నువ్వు కూర్చున్న చోటే నీకు బ్రహ్మను చూపించాలనేగా నేను ఇంతవరకు చేసిన ప్రయత్నమంతా నీకు ఇంకా అర్థం కాలేదా? చూడు,
బ్రహ్మ కొరకు పంచ ప్రాణాలు పంచేంద్రియాలు పంచ విషయాలు మనోబుద్ధి అహంకారాలు సమర్పణ చేయవలసి ఉంటుంది. బ్రహ్మ జ్ఞాన మార్గం కష్టమైంది, అందరికీ సులభ సాధ్యం కాదు. బ్రహ్మ జ్ఞానం కలిగే సమయం ఆసన్నమైనప్పుడు అనుకోకుండానే భాగ్యం పండి ప్రకటమవుతుంది. హిరణ్య గర్భ పదవి నుండి అన్ని ఉన్నత పదవుల వరకు ఎవరు విరక్తులో ఇతర కోరికలు లేనివారో అట్టివారే బ్రహ్మ విద్యకు అధికారులు. లవలేశమైన విరక్తి లేనట్టి వానికి బ్రహ్మతత్వోపదేశం ఎవరైనా ఎట్లా చేస్తారు? అబాధితమైన బ్రహ్మ బోధను ఉత్తమాధికారులు మాత్రమే గ్రహించగలరు. మధ్యమాధికారులు పరంపరాధీనులు శాస్త్రసమ్మతంగా ప్రవర్తించేవారు. ఒకటి విహంగన మార్గం, రెండు పరంపర సోపాన మార్గం. కానీ అనధికారులకు బ్రహ్మజ్ఞాన బోధ వ్యర్థం. ఆత్మ వివేకం లేకుండా నీరతిశయ బ్రహ్మ జ్ఞానానికి సాధనే లేదు. వేదాంత వచనం సత్యమే అయినప్పటికీ ఇది అందరికీ సాధ్యమా? శ్రమతో ఎముకలు పుల్లలయ్యేలా అభ్యాసం చేస్తే అప్పుడు గురు కృప కలిగి మెల్లమెల్లగా బ్రహ్మజ్ఞానం విసిద్ధమవుతుంది. హిరణ్య గర్భుణ్ణి అహం ఆవరించగానే నేను ఈశ్వరుణ్ణి అన్న జ్ఞానం లోపించింది. స్వస్వరూపాన్ని విస్మరించడం వల్ల విశ్వం యొక్క ప్రాదుర్భావం కలిగింది. నేనే బ్రహ్మ అన్న జ్ఞానం కలిగిన తక్షణం జ్ఞాత బ్రహ్మ స్వరూపాలలో లీనమైపోతాడు. అంతఃకరణ ప్రవృత్తి బ్రహ్మ కారణమైనప్పుడు, బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతైనప్పుడు సృష్టి అంతా భస్మమైపోతుంది. జీవుల యొక్క స్థితి కూడా అంతే. మాయా భ్రమ నివృత్తి కాగానే తాడు కిరణాలు ముత్యపు చిప్పలపైని అభాస వెంటనే తొలగిపోతుంది. ముత్యపు చిప్ప అను జ్ఞానం వెండి అని అనుకునే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. భ్రమ నివృత్తి అయినప్పుడు శుద్ధమైన ముత్యపు చిప్ప జ్ఞానమై ఉంటుంది. అన్యోన్యమైన మోహాన్ని కలుగజేసే ఈ లక్షణాన్ని జ్ఞానదీపంతో వెలిగించు. అజ్ఞాన మలాన్ని క్షాళనం చేస్తే ప్రతిభాస నశిస్తుంది. జన్మ మృత్యువుల బంధనమే లేక మోక్షం ఎందుకుంటుంది? వేదాంతానికి మనకు ఏం సంబంధం ఉంటుంది? ఈ ప్రబంధం ఎందుకు? నేను బద్ధుణ్ణి ముక్తుణ్ణి కానన్న దృఢ నిశ్చయం ఆసక్తి ఎవరికుంటుందో వారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు. కానీ అజ్ఞానులు అథవా పూర్ణ జ్ఞానులమని అనుకునేవారు కానీ కారు. బద్ధులమన్న జ్ఞానమే లేకపోతే ఇక ముక్తిని కోరడం ఎందుకుంటుంది? బంధనం యొక్క ముక్తి రెండు త్రిగుణాల సమాగమం అని ప్రతీతి. అద్వైత భావం అంటే తనకంటే వేరే ఎవరూ లేరన్న భావం ఉంటే ఎవరు ఎవరిని బంధించటం విడిపించటం? అట్టి అద్వైత స్థితిలో ఎవరూ బద్ధులు కారు, ముక్తులు కారు. ఇది రాత్రి పగలు అని వీనిని సూర్యుడు పుట్టించాడా? కాదు, మన దృష్టి దోషం వలన వ్యవహరించడం పడుతున్నది. నేను కర్తను, నేను భోక్తనను అభిమానంతో స్వర్గ నరక సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటే వాసనల ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది. ఆత్మ నిత్యం సనాతనం శాశ్వతం, జన్మ మరణ వికార వర్జితం, అనాద్య అనంతం. శరీరమే ఆత్మయను దృష్టిగల వారికి, తాను వేరు సృష్టి వేరు అనే భావంతో ఆత్మజ్ఞానానికే కష్టపడు వారికి పరమార్థం సిద్ధించదు. కృతనిశ్చయుడవై సర్వేంద్రియాలను మనసులో లయం చేసి ఆ మనసును నశింపచేసి బుద్ధిని ఆశ్రయించాలి. ప్రకాశ స్వరూపమైన జ్ఞానం కలిగిన బుద్ధిలో మనసును విలీనం చేయాలి. సర్వేంద్రియాలు మనసుతో సహా ఆ బుద్ధి యొక్క స్వాధీనంలో ఉండాలి. కుండకు ఆది కారణం మట్టి, అదే రీతిగా ఇంద్రియాలకు బుద్ధి. బుద్ధి ఇంద్రియాల నిత్య స్థితి. బుద్ధి తన వ్యాపకత్వ గుణంతో మనసును ఇంద్రియాలను వ్యాపిస్తుంది. ఈ బుద్ధిని సర్వవ్యాపక ఈశ్వరతత్వంలో లయం చేయాలి. ఈ విధంగా చేస్తే నిర్ధారణంగా ఆత్మస్వరూపమైపోతారు. అప్పుడు మృత్యపు చిప్ప విండిగాను ఎండ మావులు నీరుగాను త్రాడు సర్పంగాను కనిపించడం కేవలం దృష్టి వికార దోషమేనని తెలుస్తుంది. ఇట్టి జన్మ మరణాలు లేని ఆత్మసాక్షాత్కారాన్ని పొందని వారి జన్మ సార్థకం కాదని సత్పురుషులు అంటారు. ఏ కార్యానికైనా కారణముంటుంది, కానీ ఆత్మ ఆకాశం వలె అవిచ్ఛిన్నం, జన్మ మరణాలకు అతీతం. నిష్కల పరబ్రహ్మను తెలుసుకోవాలి, అపర బ్రహ్మను పొందాలి. పరబ్రహ్మ ప్రతీక అయిన ఓంను ధ్యానించాలి, బ్రహ్మను సర్వదా ఉపాసించాలి. సర్వ వేదాల సారమైన ప్రణవ స్వరూపమే ఓంకారం. వేదాలు స్వయం ప్రతిపాదించినది. బ్రహ్మచర్యాన్ని ఆచరించి అత్యంత ప్రయాసతో జనులు సంపాదించిన దానిని ఓం అని అంటారు. ఈ పదాన్ని ఎరుగుట చాలా కష్టమైన గురుకృప ఉంటే అభ్యాసకులకు సుగమం. ఇంద్రియాలలో పరమ స్థూలమైన దాన్ని పట్టుకుని క్రమంగా సూక్ష్మం సూక్ష్మతరం సూక్ష్మతమైన ఇంద్రియాల ద్వారా అనవతరం సాధన చేస్తే ఆత్మప్రాప్తి అసంభవం ఏం కాదు. ఓం శబ్దవాచ్యం అక్షరం. ఓంను ఉచ్చరించినంత మాత్రాన దాని అర్థసారం స్ఫురిస్తుంది. ఓంను ఆవర్తన చేస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. సర్వవ్యాపక చైతన్యం వృద్ధి క్షయ వికార శూన్యమైనట్టి ఆత్మను సద్గురువుల యొక్క అనన్య భక్తులు తెలుసుకుంటారు. అట్టివారు ధన్యులు.
విషయ సుఖాలను చింతన చేస్తూ ప్రపంచాన్ని నిధి ధ్యాసన చేస్తూ పరమార్థ శ్రవణం చేస్తే మాత్రం ఆత్మ సాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది? అంతఃకరణం నిష్కామ కర్మలతో మలక్షాలనమవుతుంది. సర్వానర్థాలకు బీజమైన ఈ ఆవరణం రవి యొక్క ప్రకాశంతో తిమిరాంధకారం నిరసనమయ్యేలా జ్ఞానం ప్రకటమవగానే నశిస్తుంది. వేదాంత నిష్ణాతులు బ్రహ్మతత్వం సత్యజ్ఞానం అనంతాది లక్షణాలతో కూడుకున్నదని వర్ణించారు. అట్టి దానిని జ్ఞానులే తెలుసుకోలేరు. మసక మసకగా ఉన్న వెలుతురులో అడవిలో పోతున్న ఒక బాటసారి ఎండిపోయిన చెట్టు ముండెమును చూచి దొంగ అనుకొని బెదిరిపోయాడు. అడవిలో ఒక్కడిని ఉన్నాను, దగ్గర డబ్బు ఉంది, ఇప్పుడేం చేయాలనుకొని బాధపడ్డాడు. తరువాత దీపం వెలుగులో అది చెట్టని తెలుసుకోగానే దానిని దొంగ అనుకున్న భావం తొలగిపోతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాత్పంతు విరచితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథనము అను 16వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శుభం భవతు. శ్రీ సాయిబాబా సచ్చరిత్ర సప్తాహ పారాయణలో 2వ రోజు పారాయణ సమాప్తం.